హలో మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మాత్రం చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నాను మంచి బుద్ధిగా కోరుకుంటున్నాను దిస్ ఇస్ అత్య జిమ్డి యోగంతుస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్ సో హలో హలో ఎవ్రీబడి వన్స్ ప్లీజ్ రెస్పాండ్ ఐ మై ఆడిబుల్ అండ్ ఐ మై విజిబుల్ మై డియర్ స్టూడెంట్స్ అందరూ ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో ఫటాఫట్ మెసేజ్ పెట్టండి నేను మీకు కనిపిస్తున్నానా నా మాటలు మీకు వినిపిస్తున్నాయా మై డియర్ స్టూడెంట్స్ ఆకాష్ హలో Sumant, hello. Rakesh, hello. Lucky, hello. And uh, saumya hello. Hi, Nana. Happiest evening. Pradeep, hello. Yes, yes, yes. Thank you so much for your lovely response, my dear sir, my dear students. Thank you, thank you, thank, thank you so much. C.H. Balaji, hello. And uh, Swami, hello. Sai Charan, hello. Jane to you, K.H. Yes. And uh, yes, everybody, everybody. Thank you, thank you so much for responding, everybody. Okay. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం ఐడియా స్టూడెంట్స్ ఈ రోజు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆ మైండ్స్ కి సంబంధించినటువంటి పార్ట్ టూ వీడియోలో ఉన్నాం ఎస్ పార్ట్ టూ వీడియోలో ఉన్నాం అండ్ ఈ వీడియోలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాం టాపిక్ ఏంటో గెస్ చేస్తారా ఎవ్రీబడి గెస్ వాట్ ఈస్ ద టాపిక్ ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి ఈ రోజు దేని గురించి మేము చెప్పుకోబోతున్నాం అండ్ ఈ రోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ అనేటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ప్రతి ఒక్క షిఫ్ట్ లో ఆరు షిఫ్ట్ జర్నీ అనుకోండి మూడు షిఫ్ట్ లో ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం ఎవ్రీబడి టెల్ ద కామెంట్ బాక్స్ బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్ సో దీనికి సంబంధించినటువంటి కొంత కాన్సెప్ట్ అనేటువంటిది మనకు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో అక్కడ ఉండేటువంటి కాన్సెప్ట్ అండ్ మనకు ఈ చాప్టర్ లో ఉండేటువంటి కాన్సెప్ట్ ని మొత్తాన్ని కనెక్ట్ చేస్తూ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాను అండ్ ఇంకొకటి మనకి నామిన్ క్లేచర్ పైన కూడా క్వశ్చన్స్ అడగచ్చు ఎంసెట్ లో సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు సో నామిన్ క్లేచర్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం అండ్ బేసికలీ ఈరోజు క్లాస్ లో మనం ఏమేం చెప్పుకోబోతున్నాం ద నామిన్ ఆఫ్

సో మనం లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి ఎంటర్ అయ్యేటువంటి అవుదాం నాన్న సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని నోట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ లో ఐ విల్ గివ్ సో ఇప్పుడు మీరు క్లాస్ విన్నా వినకపోయినా ఒకవేళ ఆల్రెడీ విని ఉన్నట్టయితే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి నెగ్లెక్ట్ చేయకండి అట్లీస్ట్ లాస్ట్ లో నేను ఇచ్చినటువంటి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను ఈ క్వశ్చన్ ని మట్టుకు ప్రతి ఒక్కరు చేసే వెళ్ళండి డెఫినెట్లీ ఓకేనా ఇది మొత్తం చేసే వెళ్ళండి నేను జీరో నుంచి చెప్తాను ఓకేనా జీరో నుంచి చెప్తాను ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి జీరో నుంచి చెప్తాను అండ్ చాప్టర్ ఎండ్ అయ్యేలోపు ఐ మీన్ ఈ టాపిక్ బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్ అండ్ ఐయుఎస్సి గురించి ఎండ్ లోపు డెఫినెట్లీ ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ ఐఎమ్ షూర్ డెఫినెట్లీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా కొంతమంది స్టూడెంట్స్ నైన్టీ పర్ ట్వంటీ కి ట్వంటీ క్వశ్చన్స్ చేయొచ్చు కొందరు నైన్ అందరు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ కి ఆన్సర్ నెట్టు చేస్తారు దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ ఓకేనా సో చిచ్చా చేయడం బంద్ చేసేయండి డిస్టర్బెన్స్ లేని పిల్లలకి కూర్చోండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నోట్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ ఎస్ జై మెయిన్స్ క్రాష్ కోర్స్ కి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది సండే వస్తుంది సండే ఎవరు క్లాస్ తీసుకోరు నేను వస్తాను రేపు అప్డేట్ ఇస్తాను క్లాసెస్ కూడా తీసుకుంటాను మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తాను జై క్రాష్ కోర్స్ సంబంధించినటువంటిది క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నామా స్టార్ట్ చేయట్లేదా ఏంటి కథ అన్ని కూడా నేను డీటెయిల్స్ రేపు పొద్దున ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటెస్ టాక్అౌట్ వాట్ యూపీఎస్సీ నామిన్లేచర్ ఆఫ్ వాట్ నుం సో లాస్ట్ క్లాస్ లో నేను ఏంటంటే ఈ ఐపీఎస్ చెప్పకుండానే చెప్పేసరికి ఓకే నేను ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చె వెళ్ళాం అనుకున్నాను బట్ చాలా మంది స్టూడెంట్స్ కి అర్థం కాలేదు కన్ఫ్యూజన్ గా ఫీల్ అయ్యారు సో దాట్స్ వై నేను ఐపీఎస్ నామెంట్ లెక్చర్ మళ్ళీ చెప్తున్నాను ఇంపార్టెంట్ దీనిపైన కూడా క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఓకేనా ఎస్ సో ఎవ్రీబడి లిస్ దెన్ కేర్ఫుల్లీ డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అయితే వినండి ఓకేనా మొత్తం బంద్ ప్యూర్ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేస్తాం నేను కామెంట్స్ కూడా చూడను మధ్య మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ కామెంట్స్ ఉంటేనే చూస్తాను లేదంటే చూడండి అప్పటి వరకు సో లాస్ట్ లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పెట్టేసేయండి ఓకే ఎస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నామిక్లేచర్ ఆఫ్ ది అమైంట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం వి విల్ గోయింగ్ టు డిస్కస్ అయిపోతుంది కామన్ నేమ్ నామిన్క్లేచర్ అండ్ ఐయూపీఎస్సీ నామిన్క్లేచర్ రెండింటి గురించి కూడా డిస్కస్ చేస్తాం కామన్ నేమ్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఒక కాంపౌండ్ ఇచ్చాను చూడండి సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఎన్హెచ్ సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఎన్హెచ్ టూ వాట్ ఈస్ ద కామన్ నేమ్ కామన్ నేమింగ్ లో మనం ఏం చేయాలంటే ఎన్హెచ్ త్రీ అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్ నథింగ్ బట్ ఎఫ్ నథింగ్ బట్ ఫంక్షనల్ గ్రూప్ దీన్ని ఫంక్షనల్ గ్రూప్ గా అనుకోవాలి అండ్ ఇదేంటి మనకి ఆల్కైల్ గ్రూప్ ఓకేనా ఆల్కైల్ గ్రూప్ సో కామన్ నేమింగ్ లో ప్రతి దాంట్లో మనకి ఏముంటుందంటే మోస్ట్ ఆఫ్ ది లో ఇదిగో దీన్ని ఏమంటే మనం ఇది ఆల్కైల్ గ్రూప్ కదా ఈ ఆల్కైల్ గ్రూప్ పేరేంటిది ఏంటిది మిత్ ఇ ఇదేంటి అమాయిన్ ఫంక్షన్ గ్రూప్ నేమ్ ఏంటి మనకి అమాయిన్ అమాయిన్ సో ఈ థాయిల్ అమాయిన్ దీన్నే మనం ఈ అమైన్ అంటాం ఈ అమైన్ అంటాం సింపుల్ ఏంటి కామన్ నేమ్ కామన్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఐయుఎస్సీ నేమ్ ఆల్సో డిఫరెంట్ సో ఇప్పుడు దీని ఐయూపీఎస్సీ నేమ్ ఎలా రాస్తాం ఎలా రాస్తాం సో ఇదేంటి మనకి ఈ అమైన్ కదా ఈ తాయిల్ కదా సో దీంట్లో మనకి దీన్నే మనం ఏమంటాం అంటే ఐయూపీఎస్ఈ నాన్ క్లేస్ లో ఇతన్ అమాయిన్ అంటాం ఏంటి ఇతన్ అమైన్ సో దీనికి దీనికి ఉన్నటువంటి స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇథాయిల్ అమైన్ ఉంది కదా దీన్ని మనం ఇతన్ ఇతన్ అమాయిన్ అంటాం ఓకేనా ఇతన్ అమాయిన్ అంటాం దీన్ని మనం ఆల్కైల్ గ్రూప్ గా కన్సిడర్ చేస్తున్నాం కామన్ నేమింగ్ లో ఐపిఎస్ నేమింగ్ లో దీన్ని మనం ఆల్కేన్ గా కన్సిడర్ చేస్తున్నాం ఆల్కేన్ గా కన్సిడర్ చేస్తున్నాం ఆల్కేన్ గా కన్సిడర్ చేస్తున్నాం ఆల్కైల్ గ్రూప్ అయితే మిథాయిల్ అయితుంది మనకి ఆల్కేన్ గ్రూప్ అయినట్ైతే మేమైతే మనకి ఈథేన్ అవుతుంది సో ఈథేన్ అమైన్ ఈథెన్ అమైన్ ఆల్కైల్ గ్రూప్ అయినట్ైతే ఈథై అమైన్ ఓకేనా అయిపోతుంది నెక్స్ట్ వెరీ సింపుల్ ఇంకా ఇక్కడ నుంచి మీరు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు సింపుల్ గా చెప్తాను చూడండి ఇదిగో ఇది ఇక్కడ మనకి ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి త్రీ కార్బన్స్ ఉన్నాయి త్రీ కార్బన్స్ ఉంటే కామన్ నేమ్ లో మనం దీన్ని ఏమనుకోవాలి ఆల్కైల్ అనుకోవాలి సో మిత్ ఇత్తు ప్రోప్ ఏమంటాం ప్రొపైల్ సో ప్రొపైల్ అండ్ దీని పేరేంటిది అమైన్ ప్రోపైల్ అమైన్ ఇది ఆల్కెల్ గ్రూప్ అనుకున్నట్టయితే ఐయుపిఎస్సి నామిన్క్చర్ లో ఐయూపీఎస్సి నామిన్లేచర్ లో దాన్ని మనం ఏమంటాం అన్నా దాన్ని మనం ఏమంటాం అన్నా ఏమంటాం దీన్ని మిత్ ఇత్ ప్రోప్ ప్రోపేన్ అంటాం ఓకేనా ప్రోపేన్ అంటాం దీన్ని మనం ప్రొపాన్ ప్రొపాన్ అమైన్ అనొచ్చు ప్రోపన్ అమైన్ అనొచ్చు లేదా ఇదిగో అమైన్ గ్రూప్ ఏ కార్బన్ దగ్గర అటాచ్ అయిందో దాన్ని మనం ఫస్ట్ కార్బన్ అంటాం ఇది ఫస్ట్ కార్బన్ ఇది సెకండ్ కార్బన్ ఇది థర్డ్ కార్బన్ గ్రూప్ ఉన్న సైన్ నుంచే మనం నెంబరింగ్ అనేటువంటి స్టార్ట్ చేస్తాం గ్రూప్ ఉన్న సైన్ నుంచి నెంబరింగ్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాం సో నేను ఇక్కడ రాసిన చూడండి ఇదిగో ఇక్కడ రాసిన చూడండి ఇదిగో ఇది ఉంది కదా ఇక్కడ నేను రాసిన చూడండి మనకి ఓకేనా సిహెచ్ త్రీ సిహెచ్ టూ అండ్ సిహెచ్ టూ ఓకేనా సిహెచ్ టూ అండ్ ఇక్కడ ఏముంది ఏముందో మనకి ఎన్హెచ్ త్రీ ఉంది ఐయుఎస్సి నేమ్ రాస్తున్నాను ఐయుపిఎస్సి నేమ్ రాస్తున్నాను ఇదిగో ఇదేంటిది ఫంక్షన్ గ్రూప్ ఫంక్షన్ గ్రూప్ అటాచ్ కార్పని ఫస్ట్ కార్బన్ అవుతుంది ఇట్సెన్ నుంచి స్టార్ట్ చేయాలి నంబర్ నంబర్ అరే సింపుల్ యార్ నెంబర్ వన్ పొజిషన్ లో మనకి ఏముంది అమైన్ గ్రూప్ ఉంది ఓకేనా ఫస్ట్ దీన్ని ఏమనుకోవాలి ఆల్కేన్ అనుకోవాలి ఆల్ కేన్ అనుకోవాలి సో ఇక్కడ ఏ ఆల్కేన్ ఉంది మిత్ ఇత్ ప్రోప్ ఉంది ప్రో ఉంది ఓకేనా ప్రో ఉంది ఏం లేదు ఇక్కడ ఈని రిమూవ్ చేసి అంతే ఈ రిమూవ్ చేయాలి ఓకేనా ప్రోపెన్ దగ్గర ఈని రిమూవ్ చేయండి జస్ట్ ఈ రిమూవ్ చేయండి సో ప్రోపెన్ లో ఈని రిమూవ్ చేయండి ప్రో పే అండ్ ఫస్ట్ పొజిషన్ లో మనకి ఏముంది మనకి ఫంక్షన్ గ్రూప్ ఉంది వన్ అమైన్ ఓకేనా ప్రోపేన్ వన్ అమైన్ ఓకేనా దీన్నే మనం ప్రోపెన్ అమైన్ అని కూడా రాయచ్చు ఫస్ట్ పొజిషన్ మెన్షన్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం అప్నా మర్జీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇదిగో దీన్ని మనం ఏమంటామంటానా కాన్సనెట్ గా వినండి మిత్ ప్రోపు లెటర్ రిమూవ్ దిస్ వన్ ఇదంతా రిమూవ్ చేస్తాను అండర్లైన్ చేసింది అంతా సో ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనకి వన్ టూ త్రీ త్రీ కార్బన్స్ ఉన్నాయా ఎస్ త్రీ కార్బన్స్ ఉన్నాయి అండ్ గుర్తు పెట్టుకోండి అమ్మాయి డైరెక్ట్ గా అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్ కి సో యు నో వాట్ ఈస్ ఐసో ఐసో ఈస్ నథింగ్ బట్ అమైన్ అంటే ఎన్హెచ్ టూ గ్రూప్ బాండ్ ఎన్హెచ్ టూ గ్రూప్ ఏదైతే కార్బన్ కి అటాచ్ అయి ఉంటుందో ఇదిగో ఈ కార్బన్ ఈ కార్బన్ గనక రెండు మిథైల్ గ్రూప్స్ తోని అటాచ్ అయి ఉన్నట్టయితే టూ మిథైల్ గ్రూప్స్ అమైన్ ఏ కార్బన్ కి అయితే డైరెక్ట్ గా అటాచ్ అయి ఉంటుందో ఇదిగో గీ కార్బన్ ఒకవేళ ఈ కార్బన్ రెండు కార్బన్స్ తో అటాచ్ అయి ఉంది అనుకోండి ఇది ఒక కార్బన్ అండ్ ఇది ఒక కార్బన్ దీన్నే మనం ఏమంటాం అంటే ఐసో గ్రూప్ అంటాం కామన్ నేమ్ చెప్తున్నాను సో నవ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాటి మనకి కామన్ నేమ్ కామన్ నేమ్ గురించి చెప్తున్నాను సో దీన్ని మనం ఏమంటాం అంటే కామన్ నేమ్ లో మూడింటికి మూడిని ని కవర్ చేయాలి వన్ టూ త్రీ త్రీ కార్బన్స్ ఉంటే ఏమంటాం ప్రోప్ సో దీన్ని మనం ఐసో ఐసో ప్రో పైల్ అంటాం ఆల్కైల్ గ్రూప్ కదా కామన్ నేమ్ లో ఆల్కైల్ గ్రూప్ మెన్షన్ చేయాలి కదా సో దీన్ని మనం ఏమంటాం ఐసో ప్రొపైల్ అంటాం అమైన్ కి అమైన్ ఐసో ప్రొఫైల్ అమైన్ దిస్ ఇస్ అ కామన్ నేమ్ సింపుల్ అరే యార్ ఇతనే ఇతనే సింపుల్ క్వశ్చన్స్ కైసే పూజ చూడండి ఇదిగో ఐసో ప్రొఫైల్ అమైన్ దట్స్ ఇట్ ఓకే సార్ ఏ బి సింపుల్ ఏ బి సింపుల్ నో ప్రాబ్లం సారీ ఫర్ ది లెట్ నో ప్రాబ్లం కమ్ నెక్స్ట్ ఐయుఎస్సి నేమ్ రాయాలి ఎట్టా రాయాలి దీన్ని మనం ఆల్కేన్ అనుకోవాలి ఓకేనా ఆన్కేలు అనుకోవాలి సో ఇక్కడ గుర్తు పెట్టుకున్నా గా వినండి ఓకేనా కాన్సెంట్గా వినండి మనం నార్మల్ ఐయుఎస్సి లో ఏం రాస్తాం ఏం రాస్తాం నార్మల్ ఐయుఎస్సి ఐయుపిఎస్సి ఐయుఎస్సి లో ఏం రాస్తామంటే ఓకేనా ఫస్ట్ మెయిన్ చైన్ ని పట్టుకుంటాం మెయిన్ చైన్ ని పట్టుకుంటాం పట్టుకొని నంబరింగ్ ఇస్తాం ఇస్తామయ్యేమా ఒకటి రెండు మూడు ఈ గోవిందుడు అందడి వాడు ఇలాంటి నెంబర్ ఇస్తాం కదా నార్మల్ ఐయూపీఎస్ లో కానీ మనకి ఏవైతే అమైన్స్ యొక్క ఐయూపీఎస్ నామన్కి ఉంది కదా ఈడ మాత్రం వన్ టూ త్రీ అని నెంబరింగ్ ఏం ఓకేనా ఈడ మనం ఏమన్నా నెంబరింగ్ ఇస్తామంటే ఈడ మనం ఏమైనా నెంబరింగ్ ఇస్తామంటే ఎన్ ఏమన్నా నెంబర్ ఇస్తామంటే చూడండి మనకి ఇదిగో ఒక్క నిమిషం చూపిస్తాను ఎస్ ఎస్ వన్ టూ త్రీ ఎస్ ఎస్ వన్ టూ త్రీ అని నెంబర్ ఇస్తాం అమైన్ కి వన్ టూ త్రీ అని నెంబర్ ఇస్తాం నా అమైన్ కి వన్ టూ త్రీ అనే నెంబర్ ఇస్తాం కానీ ఓకేనా అమైన్ అంటే ఫంక్షనల్ గ్రూప్ కి ఫంక్షనల్ గ్రూప్ కి మనం ఏమైనా నెంబర్కి ఇస్తాం ఫంక్షనల్ గ్రూప్ కి వన్ ఉంటే వన్ దాని పొజిషన్ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ ఇలానే అంటాం కదా ఫస్ట్ కామా సెకండ్ కామా థర్డ్ పొజిషన్ అంట పొజిషన్ వన్ నైన్ తోనే రిప్రజెంట్ చేస్తాం కానీ మనం ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ వస్తే నేను చెప్తాను కాన్సెంట్రేట్ అండి కాన్సన్ట్రేట్ గానీ చెప్తాను ఓకేనా సో ఇక్కడ చూడండి దీంట్లో చూడండి మనకి మిత్ ఇత్ ప్రోప్ ఇదంతా మనకి ప్రోప్ దీని ప్రోప్ ఏన్ అంటాం ప్రోపేన్ కదా ఎస్ ఆల్కేన్ లో ప్రోపేన్ అయిపోయింది సెకండ్ పొజిషన్లో అమైన్ ఉంది ఓకేనా సెకండ్ పొజిషన్ లో మనకు అమైన్ ఉంది మనకి సెకండ్ పొజిషన్లో అమైన్ ఉంది సో దీన్ని మనం ఏమంటే ఏమంటాం అంటే ప్రోపేన్ వన్ అమైన్ అంటాం ఓకేనా ప్రోపేన్ వన్ అమైన్ అంటాం ఓకేనా సో వన్ టూ త్రీ దీన్ని మనం ఏమంటాం అన్న ప్రోపేన్ వన్ అమైన్ అంటాం ఓకేనా ప్రోపేన్ వన్ అమైన్ అంటాం చూడండి ఇదిగో క్లియర్ ప్రోపేన్ వన్ అమైన్ అంటాం సో కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు బట్ ఇక్కడికి ఆ క్లియర్ అయిపోతుంది చూడండి ఇదిగో మిత్ మనకి చూడండి వన్ టూ త్రీ ఇక్కడ మనకి ఏం ఏముందంటే సెకండరీ అమైన్ ఇచ్చిన మనకి ఇదేంటంటే సెకండరీ అమైన్ ఎస్టే క్లాస్ లో చెప్పాను కదా ప్రైమరీ అమైన్ ఏంటండి సెకండరీ అమైన్ ఏంటండి ట్రెషరీ అమైన్ ఏంటది ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ప్రైమరీ అమైన్ అంటే ఏంటంటే ప్రైమరీ అమైన్ అంటే ఏంటంటే మనకి ఎన్హెచ్ టూ ఉంది కదా ఎన్హెచ్ టూ దగ్గర ఓన్లీ ఆల్కైల్ గ్రూప్ ఉన్నట్టయితే ఎన్హెచ్ కి ఓన్లీ ఆల్కైల్ గ్రూప్ ఉన్నట్టయితే మిథాయిల్ ఇథాయిల్ ప్రోఫైల్ బ్యూటైల్ పెంటైల్ హెగ్జైల్ హెప్టైల్ ఆక్టైల్ నా ఉల్ దీన్ని మనం ప్రైమరీ అమైన్ అంటాం ప్రైమరీ అమైన్ అంట అంటే అమైన్ గ్రూప్ లో ఉన్నటువంటి హైడ్రోజన్స్ అన్ని అట్టనే ఉంటాయి ఏం చేంజెస్ చేయలేదు ఒకవేళ దీంట్లో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసేసి ఒక ఆల్కైల్ గ్రూప్ నన్ను ఇంకేదైనా గ్రూప్ నైనా పెట్టాను ఇక్కడ ఒక ఆర్ ఆల్రెడీ ఉంది సో ఇక్కడ ఇక్కడ ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసిన అంటే ఒక హైడ్రోజన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇంకొక హైడ్రోజన్ ప్లేసెస్ ఇంకొక ఏదైనా గ్రూప్ అనుకోండి ఆర్ గ్రూప్ దీన్ని మనం ఏమంటామంటే సెకండరీ అమైన్ అంట సెకండరీ అమైన్ అంట అండ్ వాట్ ఈస్ టెర్షరీ అమైన్ టెర్షరీ అమైన్ అంటే ఏంటంటే ఆర్ ఓకేనా ఆర్ ఒకవేళ ఈ నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి రెండింటికి రెండు హైడ్రోజన్స్ రిమూవ్ చేసేసి ఆర్ గ్రూప్ ఆర్ గ్రూప్ పెట్టినట్టయితే దీన్నే మనం టెర్షరీ అమైన్ అంటాం ఓకేనా నైట్రోజన్ దగ్గర నుంచి హైడ్రోజన్స్ రిమూవ్ చేయకుండా ఓన్లీ ఆర్ గ్రూప్ మాత్రమే ఉన్నట్టయితే ప్రైమరీ అమైన్ ఒకవేళ ఈ నైట్రోజన్ దగ్గర నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినట్టయితే రెండు ఆర్ గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి రెండు ఆర్ గ్రూప్స్ ఉన్నట్టయితే నైట్రోజన్ చుట్టూ సెకండరీ అమైన్ ఒకవేళ నైట్రోజన్ చుట్టూ ఇలా మూడు ఆర్ గ్రూప్స్ ఉన్నట్టయితే ఇదేనా మనకి టెరిసరీ అమైన్ దట్స్ ఇట్ హాయ్ నా వెరీ గుడ్ ఈవినింగ్ హాయ్ నానా వెరీ గుడ్ ఈవినింగ్ చూడండి ఓకేనా ఇక్కడ మనకి ఏమైంది చూడండి ఇదిగో హియర్ వి గాడ్ వాట్ వాట్ మనకి హియర్ వాట్ సెకండరీ అమైన్ ఓకేనా అంటే నైట్రోజన్ దగ్గర ఇక్కడ ఒక ఆర్ గ్రూప్ ఉంది ఇదిగో ఇక్కడ ఒక ఆర్ గ్రూప్ ఉంది అంటే రెండు ఆర్ గ్రూప్స్ ఉన్నాయి ఒకటే హైడ్రోజన్ ఉంది దీన్ని మనం సెకండరీ అమైన్ అంటాం ఓకేనా సెకండరీ అమైన్ యొక్క నామిన్క్లేచర్ ఎలా అయ్యాలి ప్రైమరీ అమైన్ యొక్క నామిన్క్లేచర్ సింపుల్ అన్న మనకి ఓకేనా సో ఇవో ఫస్ట్ పొజిషన్ లో మనకి అమైన్ ఉంది కాబట్టి వన్ ప్రోపేన్ వన్ అమైన్ ఉంది సెకండ్ పొజిషన్ లో అమైన్ ఉంది కాబట్టి ప్రోపేన్ టూ టూ అమ్మ ప్రో ప్రోపేన్ టూ ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏం చేయాలంటే లాంగెస్ట్ కార్బన్ కార్బన్ అయినా ఎన్నుకోవాలి ఫస్ట్ కామన్ నేమ్ చూద్దాం ఓకేనా కామన్ నేమ్ చూద్దాం కామన్ నేమ్ లో ఇటు ఏముంది మనకి ఈ థైల్ ఉంది ఇటు ఏముంది మనకి మిథైల్ ఉంది ఓకేనా ఒక సైడ్ ఇథైల్ ఉంది ఇంకో సైడ్ మిథైల్ ఉంది దేనికి నైట్రోజన్ కి ఇథైల్ స్టార్ట్ విత్ ఇ మిథైల్ స్టార్ట్ విత్ ఎమ్ అకార్డింగ్ టు ఆల్ఫాబెట్ ఆర్డర్ ఈ ఫస్ట్ వస్తుందా ఎం ఫస్ట్ వస్తుందా ఆబ్వియస్లీ ఇ ఫస్ట్ వస్తుంది అందుకనే ఫస్ట్ ఇథైల్ రాస్తాం సో ఇథైల్ నెక్స్ట్ ఇటు సైడ్ ఏముంది మిథైల్ ఉంది మిథైల్ నెక్స్ట్ మధ్యలో ఏముంది అమైన్ దట్స్ ఇట్ ఓకేనా అటు ఇటు అటు ఇటు నంది నడి మధ్యలో అమైన్ ఓకేనా మధ్యలో ఇథైల్ మిథాయిల్ అమైన్ ఇథాయిల్ ఎందుకు ఫస్ట్ రాసిన ఇథైల్ స్టార్ట్ విత్ కాబట్టి క్లియర్ ఓకే ఇది కామన్ నేమ్ ఇది ఈజీనే ఈజీ కానీ ఐయూపీఎస్సీ నేమ్ దగ్గరకు వచ్చేసరికి మనకు కొంచెం ప్రాబ్లం అనేటువంటి చూస్తున్నాం మనకి ఐయూపీఎస్సి నేమ్ నేమ్ దగ్గరకు వచ్చేసరికి దీన్ని మనం ఏమంటాం అంటే ఎన్ ఎన్ మిథాయిల్ ఎన్ మిథైల్ ఓకేనా ఎన్ మిథాయిల్ అండ్ ఇథాయిల్ అమైన్ అంటాం ఎన్ మిథైల్ ఇథాయిల్ అమైన్ అంటాం ఇక్కడ మనకు కాన్సన్ట్రేట్ గా వినండి మనకి కాన్సన్ట్రేట్ గా వినండి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్ లెట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్ ఎన్హెచ్ ఎన్హెచ్ సిహెచ్ త్రీ అండ్ సిహెచ్ టూ అండ్ సిహెచ్ త్రీ ఇదిగో దీన్ని ఏమనుకుంటున్నాడు అంటే మెయిన్ చైన్ అనుకుంటున్నాం మెయిన్ చైన్ అనుకుంటున్నాం దీన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే సబ్స్టిట్యూట్ అనుకుంటున్నాం సబ్స్టిట్యూయింట్ అనుకుంటున్నాం ఫస్ట్ మనం సబ్స్టిడియం పేరు రాయాలా మెయిన్ చైన్ పేరు రాయాలి ఫస్ట్ సబ్స్టియంట్ పేరే రాయాలి మనం ఫస్ట్ అందుకనే దీన్ని మనం ఏముంటున్నాం మెన్షన్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ ఎన్ తోని మనం మెన్షన్ చేస్తాం ఎన్ మిథైల్ ఓకేనా మిథాయిల్ దీన్ని మనం ఏమంటాం ఇతన్ అమాయిన్ చూడండి అదే ఉందా లేదా దీన్ని మనం ఏంటమ్మా ఇథనమైన్ ఇథనమైన్ ఓకేనా ఈథేన్ తేన్ వన్ ఓకేనా ఈథేన్ వన్ అమైన్ అంట ఆల్కేన్ లెక్కలో రాస్తాం దీన్ని ఓకేనా వన్ రెండు కార్బన్స్ ఉంటాయి మనకి ఆల్కేన్ కదా మిత్ ఇత్ ఈథేన్ ఓకేనా సో దీన్నే మనం ఈతనామైన్ అంటాం ఈత నా మైన్ అంటాం దట్స్ ఇట్ ఓకేనా సో ఇక్కడ మనం ఏం చేంజ్ చేసామంటే సబ్స్టూడెంట్ యొక్క పొజిషన్ ని మనం వన్ టూ త్రీ అని మెన్షన్ చేయకుండా ఎన్ అని మెన్షన్ చేస్తున్నాం దట్స్ ఇట్ అంటే నైట్రోజన్ కి అటాచ్ అయ్యి ఉంది అని అర్థం ఎస్ ఐ విల్ క్రియేట్ సపరేట్ ప్లేలిస్ట్ నాన్న సెపరేట్ ప్లేలిస్ట్ ఓకేనా క్లియర్ నెక్స్ట్ నాన్న కాన్సెంట్గా ఉండే నెక్స్ట్ నానా కాన్సెంట్ ఇదిగో ఇక్కడ ఇంకో కాంపౌండ్ ఉంది ఇంకో కాంపౌండ్ ఉంది సో ఫస్ట్ మనం ఏం చేయాలో చూడండి మిథైల్ ఇక్కడ మనకి చూడండి ఇదిగో వెరీ సింపుల్ అన్న దీనికి ఓకేనా దీనికి వెరీ సింపుల్ దీన్ని ఏమంటాం అంటే చూడండి ఇదిగో ఇది టెరిషరీ టెరిషరీ అమైన్ అంటాం ఓకేనా టెరిషరీ అమ్మాయి అంటాం సో ప్రైమరీ అమైన్ వచ్చినప్పుడు అయిపోయింది సెకండరీ అమైన్ వచ్చినప్పుడు అయిపోయింది లేటెస్ట్ టాక్అౌట్ బాట టెర్షరీ అమైన్ వచ్చినట్టు దాని యొక్క కామన్ నేమింగ్ ఎలా ఉంటుందంటే ఇది చూడండి ఒక మిథైల్ రెండు మిథైల్స్ మూడు మిథైల్స్ ఉన్నాయి ఓకేనా సో దీన్ని మనం ఏమంటాం అంటే ట్రై మిథైల్ అమైన్ అంటాం ట్రై మిథైల్ అమైంటాం ఎందుకు వీటిని మిథైల్ అని ఎందుకు అంటాం ఐపిఎస్ నామినేస్ లో మనం ఆల్ఖై అని మెన్షన్ చేయాలి ఆల్ఖైల్ అమైన్ సో ట్రై మిథైల్ అమైన్ అయితే దీని పేరు ఏంటి మనకి చెప్పిన మనకి అమైన్ ఇది మూడు ఉన్నాయి ప్రొపైల్ అమైన్ ఇది దీని మనం ఏమంటాం ఐసో ప్రొఫైల్ అమైన్ దీన్ని మనం ఏమంటాం మిథైల్ సారీ ఇథైల్ మిథైల్ అమైన్ ఇథైల్ మిథైల్ అమైన్ సార్ ఓకేనా ఇథైల్ మిథైల్ అమైన్ ఓకేనా ఇథైల్ మిథైల్ అమైన్ సో దీని మనం ట్రై మిథైల్ అమైన్ అంట ఓకేనా కామన్ నేమ్ అండ్ వాట్ ఈస్ ద యూపీఎస్సీ నేమ్ ఐయూపీఎస్సీ నేమ్ కాన్సన్ట్రేట్ గా వినడం మనకి కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది ఓకేనా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో యూపీఎస్సీ నేమ్ నేను ఇక్కడ రాసు కాన్సన్ట్రేట్ గా వినండి ఐపీఎస్సీ నేమ్ ఐయూపీఎసీ నేమ్ ఇక్కడ ఇక్కడ మనకి ఏమున్నా మనకి మూడు సిహెచ్ త్రీ గ్రూప్లు ఉన్నాయి ఓకేనా మీరు దేని అనుకోండి ఓకేనా మనం ఏం చేయాలి మనం ఒక మెయిన్ చైన్ ని ఎంచుకోవాలి మెయిన్ చైన్ అంటే ఏంటన్నా మనకి నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువగా ఉందే మనకి మెయిన్ చైన్ అవుతుంది ఓకేనా నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉందే మనకి మెయిన్ చైన్ అవుతుంది సో ఇందులో ఇక్కడ ఒకటే కార్బన్ ఉంది ఇక్కడ ఒకటే కార్బన్ ఉంది ఇక్కడ ఒకటే కార్బన్ ఉంది నీ ఇష్టం దేని నన్ను ఒకదాన్ని మెయిన్ చైన్ అనుకో అప్పుడు ఏమవుతాయి రిమైనింగ్ అని సబ్స్టియంట్ అవుతాయి సో నేను ఇప్పుడు దీన్ని మెయిన్ చైన్ అనుకుంటున్నాను అప్పుడు ఇది ఏమవుతుంది మనకి సబ్స్టియంట్ అండ్ ఇది కూడా ఏమవుతుంది మనకి సబ్స్టిడియం నేను ఇంతకుముందు చెప్పాను సబ్స్ట్యూటి యొక్క పొజిషన్ ఏమని మెన్షన్ చేయాలి ఎన్ అని మెన్షన్ చేయాలి ఓకేనా ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక ఎన్ తోని మెన్షన్ చేస్తాం దీన్ని కూడా ఒక ఎన్ తోని మెన్షన్ చేస్తాం సో ఎన్కామా ఎన్ ఓకేనా ఎన్ కామా ఎన్ మనం ఏమి మెన్షన్ చేస్తాం వన్ డై మిథైల్ అంటాం దీన్ని జనరల్ గా మనం ఓకేనా వన్ కామ వన్ డై మిథైల్ అంటాం కానీ ఇక్కడ ఏముంది సిఎస్ త్రీ సిఎస్ కదా ఇది అమైన్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎన్కామా ఎన్ డై మిథైల్ అంటాం ఎన్కామా ఎన్ డై మిథైల్ అంటాం నెక్స్ట్ ఏముంది ఇక్కడ నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి మెయిన్ చైన్ లో ఒకటే కార్బన్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏంటన్నానా మిత్ అంటే మీథేన్ అంటాం సో మీథేన్ కాబట్టి అమాయిన్ ఉంది మీథేన్ అమాయిన్ అంటాం సో మీతెన్ అమాయిన్ అంటాం దట్స్ ఇట్ ఓకే సార్ నెక్స్ట్ చూడండి నాన్న కాన్సన్ట్రేట్ గానీ కాన్సన్ట్రేట్ కావాలండి ఇట్ సైడ్ ఏమో ఈ థాయిల్ ఉంది ఇట్ సైడ్ ఒక పెద్ద చైన్ ఉంది అండ్ ఇట్ సైడ్ కూడా మనకి ఏముంది ఈ ఉంది ఇది కూడా ఏంటి మనకి త్రీ డిగ్రీ అమాయిన్ ఓకేనా త్రీ డిగ్రీ అమ్మాయి అన్నా త్రీ డిగ్రీ అమాయిన్ సో ఇక్కడ ఎప్పుడైతే నా మనకి ఇందులో టెరిషరీ అమైన్స్ లో మూడు డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి సబ్స్టిట్యూంట్ వచ్చినాయి అనుకో ఇక్కడ ఇత మిథైల్ ఇక్కడ ఇథైల్ ఉంది ఇథైల్ ఉంది ఇక్కడ సంథింగ్ ఇంకేదో పెద్ద సపరేట్ గ్రూప్ అనేటువంటి ఉంది ఓకేనా సపరేట్ గ్రూప్ ఉంది మనకి దీంట్లో ఓకేనా దీంట్లో సో దీని ఐయూపీఎస్సి క్లేచర్ రాసేటప్పుడు ఎలాగైతే ఎన్ఎన్ఎన్ మెన్షన్ చేశామో దీని కామన్ నేమింగ్ లో కూడా మనం ఎన్ఎన్ ఎన్ అని మెన్షన్ చేయాలి మనకి ఎన్ ఎన్ అని మెన్షన్ చేయాలి ఓకేనా సో దీన్ని మనం ఎలా మెన్షన్ చేస్తామంటే దీన్ని దీన్ని ఎన్ అని మెన్షన్ చేస్తాం ఎన్కామా ఎన్ ఎన్ కామ ఎన్ ఈ రెండింటిని ఏమంటాం డై ఇథైల్ డై ఇథైల్ అంటాం నాట్ ఈథేన్ ఈథేన్ అని మెన్షన్ చేస్తాం ఐపీఎస్ లో ఇది ఏమవుతుంది ఇథైలే అవుతుంది సో ఎన్కామా ఎన్ డై ఇథైల్ ఇథైల్ నెక్స్ట్ ఏంటన్నా మనకి డై ఇథైల్ ఎందుకు రాసాం ఇథైల్ స్టార్ట్ విత్ ఈ కాబట్టి ఫస్ట్ మనం ఈ అనే మెన్షన్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి మెన్షన్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మేన్షన్ దీన్ని మనం ఏమంటాం బ్యూటైల్ అమైన్ అంటాం ఓకేనా ఇది బ్యూటైల్ ఇది అమైన్ బ్యూటైల్ అమైన్ ఎన్కామా ఎన్ డైఇయిల్ నెక్స్ట్ మిత్ ఇత్ ప్రోపు బ్యూట్ బ్యూటైల్ అమైన్ ఇది కామన్ నేమ్ కామన్ నేమ్ నెక్స్ట్ ఏంటంటే చూడండి ఇదిగో దీన్నే మనం ఏం మెన్షన్ చేస్తాం అంటే సేమ్ దీనిలాగానే ఎన్కామ ఎన్ డై ఇథైల్ అంటాం డై ఇథైల్ అంటాం కానీ దీన్ని బ్యూటైల్ అంటాం ఓకేనా సార్ దీన్ని ఏమంటాం బ్యూటైల్ అన్నము బ్యూటైల్ అనము బ్యూటేన్ అంటాం మెయిన్ చైన్ లో ఉన్నదాన్ని మనం బ్యూటేన్ గా మెన్షన్ చేయాలి బ్యూటేన్ వన్ అమాయిన్ ఫస్ట్ పొజిషన్ లో మనకి అమైన్ ఉంది కాబట్టి ఓకేనా దీన్నే మనం వన్ అనుకుంటాం ఓకేనా ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి అమైన్ ఉంది కాబట్టి వన్ అంటాం సో బ్యూటెన్ వన్ అమైన్ అంటాం అంటాం నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ఇంకో కాంపౌండ్ చూడండి మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది డబుల్ బాండ్ ఉంది చూడండి ఇదిగో ఇక్కడ మిథైల్ అమైన్ గ్రూప్ ఉంది మనకి వన్ టూ త్రీ కార్బన్స్ ఉన్నాయి ఓకేనా త్రీ కార్బన్స్ ఉన్నాయి చూడండి దీన్ని మనం ఏమంటాం ఆల్కైల్ అమైన్ అంటాం ఆల్కైల్ అమైన్ అంటాం కామన్ నేమ్ ఆల్క సారీ అల్లైల్ అమైన్ ఓకేనా డబుల్ బాండ్ ఉంటే దాన్ని ఏమంటాం అల్లైల్ అంటాం ఓకేనా అల్లైల్ అంటాం ఓకేనా సో మనకి మెయిన్ గ్రూప్ కి ఫస్ట్ దగ్గరగా అటాచ్ అయినటువంటి ఓకేనా కార్బన్ పక్కన ఒకవేళ ఎస్పీ టూ కార్బన్ ఉన్నట్టయితే ఎస్పీ త్రీ కార్బన్ పక్కన ఎస్పీ టూ కార్బన్ ఉన్నట్టయితే దాన్ని మనం అల్లైల్ గ్రూప్ అంటాం దిస్ ఇస్ ఎస్పీ టూ కార్బన్ సారీ ఎస్పీ త్రీ కార్బన్ ఎస్పీ త్రీ కార్బన్ దగ్గర ఇక్కడ డబుల్ బాండెడ్ కార్బన్ ఎస్పీ టూ కార్బన్ దీన్ని మనం ఏమంటాం అల్లైల్ అంటాం సో దీన్ని అల్లైల్ అమైన్ అంటాం అండ్ ఇక్కడ సో ప్రోప్ మూడు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏమంటాం ప్రోప్ అంటాం ఓకే సార్ సెకండ్ పొజిషన్ లో డబుల్ బాండ్ ఉంది ప్రోప్ టూ ఇన్ అండ్ ఫస్ట్ పొజిషన్ లో మనకి ఏముంది అమైన్ ఉంది సో ప్రోప్ టూ ఇన్ వన్ అమైన్ అంటాం ప్రోప్ టూ ఇన్ వన్ అమైన్ అంటాం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా చెప్తాను అందరికీ చెప్తున్నా మనకి అందరూ చెప్తున్నాడు ఓకేనా సో ఈ కామన్ నేమింగ్ మీ అందరికి అర్థమైందంటే కామన్ నేమింగ్ ఐయూపీఎస్ఈ నేమింగ్ అండ్ సమ్ టైమ్స్ మనకి ఇలా ఇస్తాడు రింగ్ రూపంలో ఓకేనా రింగ్ రూపంలో అలాగే అప్పుడు అప్పుడేం చేయాలి ఇక్కడ చూడండి మనకి ఇదిగో ఇక్కడ అమైన్ ఉంది ఇక్కడ అమైన్ ఉంది మధ్యలో మనకి సిక్స్ సిహెచ్ టూ గ్రూప్స్ ఉన్నాయి అంటే దీని స్ట్రక్చర్ ఏమిటి ఎన్హెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ అండ్ సిహెచ్ టూ అండ్ ఎన్హెచ్ టూ సో ఇందులో సిక్స్ సిహెచ్ టూ ఉన్నాయి సిక్స్ సిహెచ్ ఉన్నాయి దాన్ని మనకి ఇక్కడ సిహెచ్ టూ టేకన్ సిక్స్ అని ఇచ్చిండీ ఓకేనా సో దీన్ని మనం ఏమంటామంటే హెగ్జామిథైల్ ఆరు మిథైల్ గ్రూప్ ఉన్నాయి హెగ్జామిథైల్స్ ఉన్నాయి అండ్ ఇటోకామైన్ ఉంది ఇటోకామైన్ ఉంది అందుకని దీన్ని మనం డై అమైన్ అంటాం మధ్యలో ఆరు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఓకేనా హెగ్జా మిథైల్ ఇటొకటి ఇటొకటి మనకి ఏముంది మనకి అమైన్ ఉంది కాబట్టి డై అమైన్ అంటాం హెగ్జా మిథైల్ డైఅమైన్ దిస్ ఇస్ వాట్ అండ్ కామన్ నేమ్ అండ్ వాట్ ఈస్ ఐపీఎస్ నేమ్ సో హెగ్జేన్ ఆర్ కార్బోన్స్ ఉన్నాయి కాబట్టి హెగ్జెన్ ఆలకే నేను మెన్షన్ చేయాలని చెప్పాను ఓకేనా హెగ్జేన్ హెగ్జేన్ ఏదైనా మనకి వన్ కామా సిక్స్ డై అమైన్ ఓకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం దీని వన్ కార్బన్ అనుకో అచ్చు లేదంటే దీని సారీ దీని వన్ కార్బన్ అనుకోవచ్చు దీన్నైనా అనుకో ఫస్ట్ కార్బన్ దీన్నైనా అనుకో దేన్ని అనుకున్నా కూడా మనకి ఏమవుతుంది అదే నెంబరింగ్ అనేటువంటిది వస్తుంది ఓకే అదే నెంబర్ వస్తుంది దీన్ని మనం ఏంటాం వన్ కామా సిక్స్ అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక అమైన్ ఉంది నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సిక్స్త్ కార్బన్ దగ్గర ఒక అమైన్ గ్రూప్ ఉంది సో వన్ కామ సిక్స్ డై అమైన్ హెగ్జైన్స్ డై అమైన్ అంటే అంటే ఒకసారి ఇది బెంజిన్ పైన ఎన్హెచ్ టూ గ్రూప్ ఉన్నట్టయితే దీన్ని మనం అనిలిన్ అంటాం అనిలిన్ అనిలిన్ అంటాం బెంజిన్ పైన ఎన్హెచ్ టు గ్రూప్ ఉంటే అనిలిన్ అంటాం ఓకేనా అండ్ దీని ఐయుఎస్సీ నేమ్ కూడా అనిలిన్ అనే చదువుతారు లేదా బెంజమైన్ అంటాడు బెంజమైన్ అన్నా అనిలిన్ అన్న ఒకటే కామన్ నేమ్ ఐయూపీఎస్ నేమ్ రెండు కూడా ఒకటే ఉంటాయి సో ఐయూపీఎస్ లో సమ్టైమ్స్ దాన్ని బెంజ్ అమాయిని కూడా అంటాం బెంజిన్ పైన అమ్మాయిని గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే దీన్ని మనం ఏమంటాం అంటే సో ఇక్కడ చూడండి మనకి ఇదిగో బెంజిన్ ఉంది కదా ఈ బెంజిన్ కి ఈ పొజిషన్ ని ఈ పొజిషన్ ని ఆర్తో పొజిషన్ అంటాం ఆర్తో ఆర్తో పొజిషన్ అంటాం ఓకేనా ఆర్తో పొజిషన్ అంటాం ఇదిగో దీన్ని దీన్ని మనం మెటా పొజిషన్ అంటాం ఎం అంటే మెటా పొజిషన్ కింద ఉంది కదా దీన్ని మనం పొజిషన్ అంటాం ఏమంటాం పారాపోజిషన్ అంటాం ఒకవేళ ఇక్కడ ఉంది అనుకోండి ఈ సబ్స్టి ఈ ఈ రెండు ఆర్థో పొజిషన్స్ ఇవి రెండు మెటా పొజిషన్ ఇది పొజిషన్ ఓకేనా ఒకవేళ అనేటువంటిది సబ్స్టి ఇక్కడ ఉంది అనుకుందాం ఇక్కడ సబ్స్టిట్యూట్ అనేటువంటిది ఉంది ఏముంది అనుకుందాం సిహెచ్ త్రీ ఉంది అనుకుందాం సిహెచ్ త్రీ కి ఫస్ట్ ఉన్నటువంటి ఫస్ట్ సైడ్ రెండు ఉన్నటువంటి దీనికి ఇక్కడ ఫస్ట్ ఒకటి ఉంది ఇక్కడ ఒక ఫస్ట్ ఉంది దీని తర్వాత ఇదిగో ఫస్ట్ కార్బన్ ఇది ఫస్ట్ కార్బన్ ఇది దీన్ని మనం ఆర్తో పోజిషన్ అంటాం నెక్స్ట్ కార్బన్ ఏముంది ఇదిగో ఇక్కడో కార్బన్ ఉంది ఇక్కడో కార్బన్ దీన్ని మనం ఏమంటాం మెటా పొజిషన్ అంటాం ఇదిగో ఇది ఆర్తో ఆర్తో ఇది మెటా ఇది మెటా దీన్ని మనం పారాపోజిషన్ ఇలా అంటాం ఓకేనా ఏ ఫంక్షన్ గ్రూప్ అయినా ఉండని దానికి స్టార్టింగ్ రెండు ఉన్న పొజిషన్స్ ఏమంటాం అన్నా ఆర్తో పొజిషన్స్ దాని తర్వాత ఉన్నాయి మెటా పొజిషన్ కింద ఉంది మనం ఏమంటాం పారా పొజిషన్ అంటాం ఓకేనా పారాపోజిషన్ ఉంటాం ఓకేనా పారాపోజిషన్ అంటాం ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ లోన్లీ కార్తీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా సో ఇక్కడ కాన్సర్ ఇది అనిలిన్ గ్రూప్ అనిలిన్ కి ఆర్తో పొజిషన్ లో ఏముంది టోలిన్ ఉంది ఓకేనా దీన్ని మనం ఏమంటాం అంటే ఏమంటాం అంటే ఆర్తో టోలిడిన్ అంటాం ఆర్తో టోలిడిన్ అంటాం ఆర్తో టోలిడిన్ దిస్ ఇస్ అ కామన్ నేమ్ వీ రిమెంబర్ కామన్ నేమ్ ఆర్తో టోలిడిన్ అంటాం ఓకేనా నెక్స్ట్ దీన్నే మనం ఏమంటాం టూ మిథైల్ అనిలిన్ అని కూడా అనొచ్చు అంటే అనిలిన్ యొక్క అనిలిన్ యొక్క ఇది ఫస్ట్ పొజిషన్ ఫస్ట్ కార్బన్ ఇది సెకండ్ కార్బన్ సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది సో టూ మిథైల్ అనిలిన్ అని కూడా అంటాం నెక్స్ట్ ఏంటిది ఇదిగో ఇక బ్రోమిన్ ఉంది దీన్ని మనం ఏమంటాం పారా బ్రోమో అనిలిన్ అంటాం పారా పొజిషన్ లో బ్రోమిన్ ఉంది కాబట్టి పారా బ్రోమో అనిలిన్ అంటాం నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క యూపీఎస్ చూడండి ఇదిగో దీన్ని మనం ఫోర్ బ్రోమో బెంజమైన్ అనొచ్చు లేదంటే ఫోర్ బ్రోమో అనిలిన్ అనొచ్చు ఎలాగైనా అనొచ్చు ఫోర్ బ్రోమో ఏమంటాం అనిలిన్ అనొచ్చు లేదంటే ఫోర్ బ్రోమో ఇదిగో బెంజమైన్ కదా బెంజమైన్ కూడా అనొచ్చు నెక్స్ట్ ఇంకో ఇది ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని మనం ఇదిగో ఇక్కడ నైట్రోజన్ ఉందిగా మనకి నైట్రోజన్ దగ్గర మనకి ఏమి మనకి రెండు మిథైల్ గ్రూప్స్ అనేటువంటి ఉన్నాయి సో అందుకనే దీన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ చూడ మనకి నైట్రోజన్ ఉందా అంటే అమైన్ గ్రూప్ లో ఇదిగో రెండు సిఎస్ గ్రూప్స్ ఉన్నాయి అంటే రెండు హైడ్రోజన్స్ తీసేసిండు సీఎస్ త్రీ సిఎస్ త్రీ ఇది త్రీ డిగ్రీ నన్ను మనకి ఇంకో సైడ్ ఏమి బెంజు ఉంది ఇలా బెంజున్ ఉంది ఇలా ఓకేనా ఇలా ఉంది సో ఇటు సైడ్ బెంజున్ ఉంది ఇటు సైడ్ ఇటు సైడ్ మనకి ఏంది మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి దీన్ని మనం ఏమిటన్నా ఎన్కామా ఎన్ డై ఇథైల్ అమైన్ అంటాం ఎన్కామా ఎండ్ డై ఇథైల్ అమైన్ అంటాం అండ్ దీన్నే మనం ఎన్కామా ఎన్ డై మిథైల్ ఓకేనా ఎన్కామా ఎండ్ డైమిథాయిల్ ఎన్కామా ఎండ్ డైమిథాయిల్ నెక్స్ట్ దీన్నే బెంజమైన్ అంటాం బెంజమైన్ అంటాం సో ఈ కామన్ నేమింగ్ ఐయూపీఎస్సి నేమింగ్ కొంచెం మనం కేర్ తీసుకొని రాస్తే అర్థమైంది అంటే చాలా కష్టం సిహెచ్ బాలాజీ ఎస్ నానా ఐ హ్యావ్ వీట్ స్నాక్స్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ లైవ్ జస్ట్ ట్వంటీ నైన్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఓకే నో ప్రాబ్లం ఓకేనా కాన్సన్ట్రేట్ గా వినండి ఇంకా కాన్సన్ట్రేట్ గా వినండి ఎస్ సో అబౌట్ వాట్ నన్న మనకి బేసిసిటీ ఆఫ్ వాటిన మనకి అమైన్స్ అమైన్స్ యొక్క బేసిసిటీ గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సన్ట్రేటెడ్గా వినండి ఇప్పుడు మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుతున్నాను ఓకేనా సో ఈ బేసిసిటీ ఆఫ్ అమైన్ గురించి మనం ఎక్కడ డిస్కస్ చేస్తాం అంటే కెమికల్ ప్రాపర్టీస్ లో మనం డిస్కస్ చేస్తాం ఎక్కడ కెమికల్ ప్రాపర్టీస్ లో డిస్కస్ చేస్తాం బేసిసిటీ ఆఫ్ అమైన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమైన్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చాయి మీకు తెలియాలి అమైన్స్ అమైన్ అంటే మనకి బాండ్ ఎన్ హెచ్ టూ అమైన్ యాడ్కి వెళ్ళొచ్చింది అమైనా అమ్మోనియా నుంచి వచ్చింది కదా మనకి అమైన్ అమోనియా అంటే ఏంటి హెచ్ త్రీ నే అమోనియా అంటాం ఎన్హెచ్ త్రీని ఏమంటాం అమ్మోనియా అంటాం అమ్మోనియా నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినట్టయితే వాట్ విల్ గెట్ మనకి అమైన్ వస్తుంది ఆ వస్తుంది ఓకేనా అమైన్ వస్తుంది ఓకేనా అమాయిన్ వస్తుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న మనకి ఈ అమైన్స్ కి బేసిక్ క్యారెక్టర్ అనేటువంటిది ఉంటుంది వెరీ 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 ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ అమైన్ అనేటువంటిది అమ్మోనియా అనేటువంటిది అమ్మోనియా గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం అమ్మోనియా అనేటువంటిది అన్న మనకి ఏంటన్నా మనకి ఎందుకు దీని గురించి డిస్కస్ చేస్తాం అమైన్ యొక్క డాడీ అన్నట్టు ఈయన ఈయన దగ్గర నుంచి ఈయన వచ్చినట్టు వాళ్ళ పేరెంట్స్ అన్నట్టు అమ్మోనియా అంటే ఏంటన్నా మనకి ఎన్హెచ్ త్రీ ఎన్హెచ్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తేనే అమైన్ వచ్చింది సో అందుకనే మనం అమ్మోనియా గురించి కూడా డిస్కస్ చేస్తాం అనేటువంటి అనేటువంటిది బేసికలీ హైలీ రియాక్టివ్ అన్న హైలీ రియాక్టివ్ అసలు ఎందుకు అమ్మోనియా అనేటువంటిది హైలీ రియాక్టివ్ అని అంటే నేను చెప్తాను వినండి మీకు మీకు ఆల్మోస్ట్ దీని గురించి ఐడియా ఉండొచ్చు వై ఓకేనా అమ్మోనియా హైలీ రియాక్టివ్ అంటే ఇది అమ్మోనియా అనేటువంటిది హైలీ రియాక్టివ్ అందుకనే అమైన్స్ కూడా హైలీ రియాక్టివ్ అమైన్స్ కూడా హైలీ రియాక్టివ్ ఏ విధంగా అమ్మోనియా విధంగా సో అమైన్స్ ఎందుకు హైలీ రియాక్టివ్ మనం ఇప్పుడు చూద్దాం అమైన్స్ సో వై అమైన్స్ ఆర్ హైలీ రియాక్టివ్ ఓకేనా వై అమైన్స్ ఆర్ హైలీ రియాక్టివ్ దీని గురించి మనం డిస్కస్ చేస్తాం అన్న డిస్కస్ చేస్తాం ఓకేనా అమైన్స్ అనేటువంటి సో దీని గురించి తెలియాలంటే అమైన్స్ ఎడికి వచ్చినాయి మనకి అమ్మోనియా దగ్గర నుంచి వచ్చినాయి మనకి అమ్మోనియా దగ్గర నుంచి వచ్చినాయి ఓకేనా అమ్మోనియా దగ్గర నుంచి వచ్చినాయి సో అమ్మోనియా అయినా అమైన అయినా ఖచ్చితంగా మనకి నైట్రోజన్ దగ్గర ఓకేనా సారీ ఇక్కడ నేను అమైనన్ రాసిన అమైనన్ చెప్పిన సారీ ఏంటి అమ్మోనియా అమ్మోనియా ఎందుకంత రియాక్టివ్ అంటే ఓకే నేను చెప్తాను సో ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటున్నా మనకి కాన్సన్ట్రేట్ గా విని గా వినండి మనకి ఇక్కడ అమైన్స్ అమైన్స్ కదా అమైన్స్ ఎస్ అమైన్స్ 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 మళ్ళీ క్లాస్లోకి అందరూ సో లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను అమైన్ ఉంది కదా ఇది ఎందుకు హైలీ రియాక్టివ్ అంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి ఏంటిది అమైన్ కదా అమైన్స్ ఆర్ త్రీ టైప్స్ ఆర్ ఎన్హెచ్టి ఉంటే ప్రైమరీ అమైన్ ఆర్ ఎన్హెచ్ ఇది ఉంటే మనం సెకండరీ అంటాం ఆర్ ఈ హైడ్రోజన్ కూడా రిమూవ్ చేస్తే దీన్ని మనం ఏమింటాయి మనం టెరిషరీ అమైన్ అంటాం సో ఐఎమ్ టేకింగ్ వాట్ అన్న ప్రైమరీ అమైన్ ప్రైమరీ అమైన్ ని తీసుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అమైన్స్ అన్ని హైలీ రియాక్టివ్ టై సో ఫస్ట్ ప్రైమరీ అమైన్ తీసుకున్నాడు సో ప్రైమరీ అమైన్ లో ఇక్కడ ఏముంది మనకి ఆర్ గ్రూప్ ఉంది ఇక్కడ ఏముంది హైడ్రోజన్ ఉంది ఇక్కడ కూడా మనకి ఏముంది హైడ్రోజన్ అయినది ఉంది ఇక్కడ ఒక ఆర్ గ్రూప్ ఉంది ఓకేనా ఆర్ గ్రూప్ ఉంది సో మనకి ప్రైమరీ అమైన్ అయినా సెకండరీ అమైన్ అయినా టెరిసరీ అమైన్ అయినా మనకి అమైన్స్ లోపల నైట్రోజన్ దగ్గర ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేటది ఉంటుంది ఏంటి ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది సో అమైన్స్ లో నైట్రోజన్ దగ్గర ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఇది వన్ ఆఫ్ ది రీజన్ అమైన్ అనేటువంటిది హైలీ రియాక్టివ్ ఓకేనా ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అమైన్ లో అమ్మోనియా దగ్గర నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ దట్ అమోనియా అనేటువంటి హైలీ రియాక్టివ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఈ నైట్రోజన్ అండ్ ఈ హైడ్రోజన్ రెండింటిని మీరు జాగ్రత్తగా గమనించండి అన్న మనకి నైట్రోజన్ ఉందా దీనిపైకి డెల్ నెగిటివ్ చార్జ్ అనేటువంటి వస్తుంది డెల్ నెగిటివ్ చార్జ్ వస్తుంది ఎందుకు డెల్ నెగిటివ్ వస్తుంది అమోనియా అనేటువంటిది ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ కలిగి ఉంటుంది వెన్ కంపేర్స్ టు హైడ్రోజన్ సో అమ్మోనియాలో మనకి హైడ్రోజన్ కి అండ్ నైట్రోజన్ కి మధ్యలో మనకి ఎలక్ట్రో నెగిటివిటీ డిఫరెన్స్ ఉంటుంది అమ్మోనియాకి ఎక్కువ ఎలక్ట్రో నెగిటివ్ ఉంటుంది వెన్ కంపేర్స్ టు హైడ్రోజన్ దిస్ ఇస్ అనదర్ రీజన్ అనదర్ రీజన్ అండ్ థర్డ్ వన్ ఏంటంటే అమోనియాలో నైట్రోజన్ దగ్గర లోన్పెడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల అమైన్స్ అనేటువంటివి న్యూక్లియోఫైల్గా యాక్ట్ అయినటువంటి చేస్తాయి ఎలా యాక్ట్ చేస్తాయి ఇన్ ద కామెంట్ బాక్స్ ఇవి న్యూక్లియోఫైల్గా యాక్ట్ అయినటువంటి చేస్తాయి

అమోనియా అనే సారీ అమైన్ అనేటువంటిది హైలీ రియాక్టివ్ అమైన్ అనేటువంటిది హైలీ రియాక్టివ్ అండ్ మీరు గమనించినట్టయితే ఇలా అమ్మోనియా దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల అమోన్ సారీ అమైన్స్ దగ్గర ఇలా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మనకిక్కడ ఎందుకు ఇది హైలీ రియాక్టివ్ అంటే ఇది తన దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఎక్స్ట్రా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఇలా ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నదని మనం న్యూక్లియో ఫైల్ అంటాం ఇట్ ఈస్ వాట్ అన్న న్యూక్లియో ఫైల్ న్యూక్లియో ఫైల్ బేసికల్ గా ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ దీనికి కావాల్సిన బాండ్స్ అన్ని ఫామ్ చేసింది హైడ్రోజన్ తోని ఆర్ తోని హెచ్ తోని మూడు బాండ్స్ ఆల్రెడీ ఫామ్ చేసింది దీని దగ్గర ఎక్స్ట్రా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది దీన్ని వేరే వాటికి డొనేట్ చేయవచ్చునా లేదా మనం బోరాన్ ఫ్యామిలీలో పీ బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పుకుంటప్పుడు క్లియర్ గా చెప్పుకుందాం బోరాన్ దగ్గర ఇట్ ఈస్ అ ఎలక్ట్రాన్ డెఫిషియన్ స్పీసీస్ అని చెప్పుకున్నాం ఇది లూయిస్ యాసిడ్ లాగా యాక్ట్ చేస్తుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఎస్ డిస్కస్ చేసుకున్నాం సో మనకి ఇలాంటి లూయిస్ యాసిడ్స్ కి ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసీస్ కి దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ పేర్స్ ని డొనేట్ చేస్తుంది సో అమైన్ ఈజ్ అ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ అందుకని ఇది హైలీ రియాక్టివ్ దీనికి ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ తక్కువగా కనిపిస్తాయో అక్కడికి ఇది దీని దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకుంటుంది షేర్ అంటే చేసుకుంటున్నాను మనకి సో ఎందుకు ఇట్ ఈస్ వాట్ అన్న ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ సో ఇలా ఎలక్ట్రాన్ పేర్స్ ని డొనేట్ చేసే వాటిని ఇలా ఎలక్ట్రాన్ పేర్స్ ని ఎలక్ట్రాన్ పేర్స్ ని మనకి ఎలక్ట్రాన్ డెఫిషియన్ స్పీసీస్ డొనేట్ చేస్తుంది కదా వీటినే మనం మన కెమిస్ట్రీలో లూయిస్ బేస్ అని అంటాం లూయిస్ బేస్ అంటే ఏంటిది ఎలక్ట్రాన్ పేర్ డోనర్ ఎలక్ట్రాన్ పేర్ డోనర్ సో నెక్స్ట్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు లూయిస్ యాసిడర్ ఏమవుతుంది ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ ఓకేనా ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటున్న మనకి మీరు డిడ్ యూ హర్డ్ అబౌట్ బ్రౌన్స్టెడ్ లూరీ కాన్సెప్ట్ బ్రౌన్స్టెడ్ లూరీ కాన్సెప్ట్ బ్రౌన్స్టెడ్ లూరీ కాన్సెప్ట్ అంటే అంటే ఈయన కూడా ఏంటంటే యాసిడ్ కి అండ్ బేస్ కి సంబంధించినటువంటి ఒక డెఫినేషన్ అటువంటి ఇచ్చింది అన్న మనకి అకార్డింగ్ టు బ్రౌన్స్టెడ్ వాట్ ఈస్ యాసిడ్ వాట్ ఈస్ బేస్ మీన్స్ ఈయన ప్రకారం బేస్ అంటే ఏంటంటే మనకి ని ఏదైతే యాక్సెప్ట్ చేసుకుంటుందో ఏదైతే ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసుకుంటుందో దాన్నే బ్రౌన్ స్టెడ్ బేస్ అని అంటారు ఇప్పుడు నైట్రోజన్ దగ్గర ఎక్స్ట్రా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి ఇది ప్రోటాన్ని ప్రోటాన్ అంటే హెచ్ ప్లస్ హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది ఒకటికి ఒక ఎలక్ట్రాన్ పొందిన దగ్గర జీరో ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో దీన్ని మనం ప్రోటాన్ అంటాం ఈ ప్రోటాన్ని ఎప్పుడు కూడా ఎన్హెచ్ అంటే ఏంటిది మనకి అమైన్ అనేటువంటిది యాక్సెప్ట్ చేసుకుంటుంది సో అమైన్ ఇలా ప్రోటాన్ ని యాక్సెప్ట్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని మనం ప్రోటాన్ యాక్సెప్టర్ అంటాం అకార్డింగ్ టు బ్రౌన్ స్టేట్ ఏదైతే ని యాక్సెప్ట్ చేసుకుంటుందో దాన్ని మనం ఏమంటాం బ్రౌన్ స్టేడ్ బేస్ అంటాం ఓకేనా బ్రౌన్ స్టేడ్ బేస్ అండ్ ఇదేంటన్నా మనకి ఇది లూయిస్ యాసిడ్ సో లూయిస్ బేస్ ఇట్ ఈస్ వాట్ అన్నా ఇట్ ఈస్ అ లూయిస్ బేస్ ఎందుకు ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ అండ్ ఎలక్ట్రాన్ పేర్స్ ని డొనేట్ చేస్తుంది కాబట్టి అకార్డింగ్ టు లూయిస్ ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసేటివి బేసిస్ అంటాం అండ్ అకార్డింగ్ టు గ్రౌండ్ స్టేట్ ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకునే వాటిని కూడా మనం ఏమంటాం బేసిస్ అంటాం ఓకేనా సో వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వల్ల ఓకేనా రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వల్ల ఇది బేసిక్ నేచర్ని షో చేస్తుంది మనకి ఏం నేచర్ని షో చేస్తుంది బేసిక్ నేచర్ని షో చేస్తుంది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది బికాస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద నైట్రోజన్ యాటమ్ నైట్రోజన్ ఐటమ్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఉంటాయి కాబట్టి ఇది ఏంటన్నా మనకి ఏంటన్నా మనకి ఇది ఎలక్ట్రాన్ డో ఎలక్ట్రాన్ అంటే సారీ లోన్ పేర్ డోనర్ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఉంటుంది కాబట్టి ఇది ఏంటో మనకి బిఎఫ్ త్రీ లాంటి ఐటమ్స్ కి ఇది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది సో దీన్ని మనం ఏంటంటే ఎలక్ట్రాన్ లోన్ పేర్ డోనర్ అకార్డింగ్ టు లూయిస్ అకార్డింగ్ టు బ్రౌన్ స్టెడ్ ఏంటిది బ్రౌన్ సైడ్ బేస్ బేస్ అంటే ఇది ఇది అవుతుంది ఎలాగా యాక్సెప్ట్ చేసుకుంటుంది నైట్రోజన్ దగ్గర లోన్ పేరు కదా ఏదైనా ప్రోటాన్ వచ్చింది అనుకోండి దీని దగ్గరకి ఎలక్ట్రాన్స్ ఇది యాక్సెప్ట్ చేసుకుంటుంది ఓకేనా ఎలక్ట్రాన్స్ ఇది యాక్సెప్ట్ చేసుకుంటుంది క్లియర్ సో ఈ రెండు క్యారెక్టర్స్ వల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఏం చేస్తుందంటే మనకి ఒక బేస్ లాగా యాక్ట్ చేస్తుంది బేసిక్ నేచర్ ని షో చేస్తుంది ఓకేనా నేచర్ ని షో చేస్తుంది అండ్ దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఒక రియాక్షన్ అనేటువంటి మనం చూద్దాం ఓకేనా సో ఇప్పుడు ఏంటిది ఆర్ఎన్హెచ్ టు ని మనం తీసుకున్నాం ఓకేనా ఎన్హెచ్ ని తీసుకున్నాం సో ఎన్హెచ్ టూ ఇదేంటి మనకి మనకి ఇది బేసిక్ నేచర్ ని షో చేస్తుంది కదా అవును సార్ బేసిక్ నేచర్ ని షో చేస్తుంది షో చేసినప్పుడు ఒకవేళ నేను దీన్ని యాసిడ్ తో రియాక్షన్ చేసింది అనుకోండి ఏం జరుగుతుంది చెప్పండి యాసిడ్ ఏం చేస్తున్నాడు అని చెప్పండి యాసిడ్ లోపల చూడదు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావచ్చు అండ్ హెచ్బిఆర్ హైడ్రో బ్రోమిక్ యాసిడ్ కావచ్చు లేదంటే హైడ్రోఐడిక్ యాసిడ్ కావచ్చు ఏదైనా కావచ్చు హెచ్ ఎక్స్ ప్లేస్ అంటే ఎక్స్ ప్లేస్ లో ఏదైనా క్లోరిన్ ఫ్లోరిన్ బ్రోమిన్ ఐడిన్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం దీంట్లో దేన్ని తీసుకున్నా కూడా మీరు కాన్సిడర్ ఇవ్వండి యాసిడ్ పనేంటిది యాసిడ్ పనేంటిది మనకు యాసిడ్ ఏం చేస్తున్నా మనకి యాసిడ్ ఏం చేస్తున్నా మనకి ఎలక్ట్రాన్స్ మనకి ఏం చేస్తున్నా మనకి ప్రోటాన్స్ డొనేట్మెంట్ చేస్తుంది ప్రోటాన్స్ డొనేట్ చేస్తుంది ఇక్కడ ఎక్స్ ఉందా హలోజన్ ఎక్స్ కో హే హెచ్ఎక్స్ లో ఎక్స్ ప్లస్ ఏముంటుంది క్లోరిన్ బ్రోమిన్ ఐడిన్ ఓకేనా ఇవన్నీ మనం తీసుకోవచ్చు కదా ఇదేంటి మూడు ఎలక్ట్రాన్ ఇది ఏం చేస్తుంది హైడ్రోన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని తను లాక్కొని ఇది ఎక్స్ మైనస్గా బిహేవ్ చేస్తుంది ఇది ఏంటిది హెచ్ ప్లస్ గా బిహేవ్ చేస్తుంది అచ్చా సార్ హెచ్ ప్లస్ మరి ఇది ఏంటిది అమోనియా అనేటువంటిది ఇట్ ఈస్ అచ్చా ఏ క్యాకరేగా దానికి ఎక్కడ ప్రోటాన్ కనిపిస్తుంది అనుకో దాన వీర శూర కర్ణ దీని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తీసుకెళ్లి ఇదిగో ఈ ప్రోటాన్స్ కి డొనేట్ చేస్తుంది చేస్తుందా ఆఫ్ కోర్స్ చేస్తుంది ఇదిగో గిదే రియాక్షన్ మనం లాస్ట్ క్లాస్ లో చదువుకున్నాం గిలాండ్ రియాక్షన్ అప్పుడు ఏంటిది ఎప్పుడు గాని బేస్ అమ్మోనియా అంటే ప్రైమరీ అమైన్ సారీ అమైన్స్ అనేటువంటివి ఎప్పుడైతే యాసిడ్ తోని రియాక్షన్ చేస్తాయో ఇవి మనకి అమ్మోనియం ని మనకు ఫామ్ చేస్తాయి ఏం ఫామ్ చేస్తాయి మనకి అమోనియం సాల్ట్స్ ని ఫామ్ చేస్తాయి చూడండి ఇదిగో ఆర్ ఓకేనా ఇదిగో ప్రోటాన్ని ప్రోటాన్ ప్రోటాన్ని డొనేట్ చేసింది కాబట్టి ఇక్కడ ఎన్హెచ్ టూ అండ్ ఇది హెచ్ మొత్తం ఏమవుద్ది ఎన్హెచ్ త్రీ అయింది నైట్రోజన్ పైకి పాజిటివ్ చార్జ్ అనేటువంటిది వస్తుంది నైట్రోజన్ విల్ గెట్ వాటర్ మనకి పాజిటివ్ చార్జ్ వై నైట్రోజన్ విల్ గెట్ పాజిటివ్ చార్జ్ ఎందుకంటే దీని దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని హైడ్రోజన్ కి డొనేట్ చేసింది కాబట్టి అండ్ ఇది ఎక్స్ మైనస్ కి ఎక్స్ మైనస్ ఇది ఇక్కడ ఇలాగనే ఉంటుంది ఇదేంటి మనకి ఎక్స్ మైనస్ కి ఎక్స్ మైనస్ ఇది ఇలానే ఉంటుంది సో ఆర్ ఎన్హెచ్ టూ అండ్ ఇది ఒకటి ఇక్కడ ఇది ఒకటి ఇది ఒకటి ఎన్ హెచ్ త్రీ అవుతుంది మనకి లోన్ పెరిగిపోతుంది పాజిటివ్ చార్జ్ వస్తుంది అండ్ ఎక్స్ మైనస్ కి ఎక్స్ మైనస్ ఇక్కడనే ఉంటుంది సో ఇలా అమ్మోనియం సాల్ట్స్ ని మనకు ఫామ్ చేస్తాయి ఎప్పుడైతే బేసెస్ అనేటువంటివి ఓకేనా సాంటిమిన్ అంటే అమ్మోనియా అనేటువంటిది తో రియాక్షన్ చేస్తారు సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్ ఇది బేస్ అయింది కాబట్టి అందుకే ఇది ప్రోటాన్ని ఏం చేస్తున్నా మనకి యాక్సెప్ట్ అనేటువంటి చేసుకుంటుంది ఓకేనా ప్రోటాన్ ని యాక్సెప్ట్ చేసుకుంటుంది యాక్చువల్ గా సో ఈ ప్రోటాన్ ని ఇది యాక్సెప్ట్ చేసుకుంటున్నా మనకి ప్రోటాన్ని ఇది యాక్సెప్ట్ చేసుకుంటుంది క్లియర్ ప్రోటాన్ ఇది యాక్సెప్ట్ చేసుకుంటుంది ఇదే ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాన్ని ఇది యాక్సెప్ట్ అనేటువంటి చేసుకుంటుంది అందుకని దీన్ని మనం బేస్ అంటాం ఓకే సార్ ఓకే అండ్ ప్రోటాన్ ని యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఇది దేన్ని ఫామ్ చేస్తుంది అమ్మోనియం సాల్ట్స్ ని మనకు ఫామ్ చేస్తుంది అమ్మోనియం సాల్ట్స్ ని మనకు ఫామ్ చేస్తుంది ఇక్కడ ఎన్హెచ్ త్రీ వస్తుంది ఎన్హెచ్ టూ కాస్త ఎన్హెచ్ త్రీగా మారింది గమనించండి ఎన్హెచ్ టూ కాస్త ఎన్హెచ్ త్రీగా మారింది సో అమ్మోనియం సాల్ట్స్ ని మనకు ఫామ్ అనేటువంటి చేస్తాయి ఓకేనా సో ఈ అమ్మోనియం సాల్స్ అనేటువంటి మనకి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ లో అడగచ్చు ఈ అమ్మోనియం సాల్స్ అనేటువంటివి బేసికల్ గా వాటర్ లో సాల్్యూబుల్ అవుతాయి ఎస్ అమ్మోనియం సాల్ట్స్ అనేటువంటివి వాటర్లో సాలిబుల్ అవుతాయి బట్ ఇట్స్ ఇన్సాలిబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లైక్ ఈథర్ వాటర్లో సాలిబుల్ అవుతాయి అమ్మోనియం సాల్ట్స్ కానీ ఇన్సాలిబుల్ అవుతాయి దేంట్లో ఆర్గానిక్ సాల్వెంట్స్ లైక్ ఈథర్స్ సార్ దీనివల్ల మాకు యూజ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనం రియాక్షన్ చేసినప్పుడు కాన్సంట్రేట్ కాన్సన్గా అండి మనకి రియాక్షన్ చేసినప్పుడు మనకి ప్రోడక్ట్ ఏం ఫామ్ అయింది అనుకుందాం అమ్మోనియా ప్లస్ ఇంకేదైనా ఆర్గానిక్ కాంపౌండ్ అంటే ప్యూర్ అమ్మోనియా మనకి ఫామ్ అవ్వలేదు అమ్మోనియా అనేటువంటిది ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ ఈథర్ తోనే కలిసి ఓకేనా సారీ సారీ ఈతర్ అంటున్నారు ఒక ఆర్గానిక్ తోని కలిసి ఇది ఫామ్ అయింది అనుకుందాం కలిసి ఫామ్ అయింది అనుకుందాం ఓకేనా సో కలిసి ఫామ్ అయినప్పుడు మరి ఇప్పుడు ఈ అమ్మోనియాని ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ని రెండింటి వేరు చేయడం ఎలాగా గోల్డ్ మట్టిలో ఉంటే మట్టితోని కలిసిపోయి ఉంటుంది గోల్డ్ మట్టిని వేరు ఎలా చేయాలి దెట్ ఇస్ అ ప్రాసెస్ తెలుసు కదా చేస్తారు కేజీఎఫ్ లో మొత్తం బంగారం చుట్టే దొరుకుతుంది సో అదే విధంగా ఇక్కడ అమ్మోనియా అమోనియా ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్తో కలిసి వచ్చినప్పుడు మనం ఈజీగా వేరు చేయొచ్చు ఎలాగంటే ఒకవేళ ఈ ని మొత్తం నేను వాటర్లో వేసినట్టయితే అమ్మోనియా మొత్తం వాటర్లో డిజాల్వ్ అవుతుంది ఎందుకు అమ్మోనియా విల్ సాల్బుల్ ఇన్ వాటర్ ఓకేనా వాటిలో సాలిబుల్ అవుతుంది అప్పుడు మనం ఏం చేయవచ్చున్నా మనకి అప్పుడు మనం ఏం చేయచ్చున్నా మనకి ఈజీగా మనం ఫిల్టరేషన్ ద్వారా మనం బయటికి తీసుకోవచ్చు ఓకేనా ఫిల్టరేషన్ ద్వారా మనం బయటికి తీసుకోవచ్చు ఓకేనా ఫిల్టరేషన్ లేదు అమ్మోనియాని ఇక్కడ చూడండి ఇక్కడ ఈ తరసులో వేసాం అమ్మోనియం తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం ఈ తరలో వేస్తాం ఈ తరలు వేసాం అమ్మోనియం తీసుకెళ్ళి ఈ థరలో వేస్తాం సో ఈతరలో అమ్మోనియా అనేటువంటి సాలిబుల్ అవ్వద్దు మిగిలింది సాలిబుల్ అవుతుంది ఓకేనా అమ్మోనియా మాత్రం సాల్బుల్ అవ్వదు సాల్బుల్ అవ్వకపోతే ఏంటి మనకి అది పిపిటి లాగా ప్రెసిపిటేట్ లాగా ఈ ఈతర్ లోపల కిందికి వెళ్ళి ఇక్కడ అవక్షేపంలా ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఏం చేస్తాం ఓకేనా మనం ఈజీగా ఫిల్టరేషన్ చేసేసి అమ్మోనియాని బయటకు తీయచ్చు అమ్మోనియాని బయటకు తీయచ్చు నెక్స్ట్ అదర్ ఆర్గానిక్ కంపౌండ్స్ లైక్ ఆర్ వాటర్ ఇన్సాలిబుల్ ఇన్సాలిబుల్ ఇన్ వాటర్ ఓకేనా సో మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి ఈథర్ ఏమో ఫస్ట్ అమైన్స్ ఏమో వాటర్లో సాలిబుల్ అవుతాయి కానీ ఈథర్స్ లో సాలిబుల్ అవ్వవు అంటే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ లో సాలిబుల్ అవ్వవు కానీ అదర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏమో అవి వాటర్లో సాలిబుల్ అవ్వవు వాటర్లో సాలిబుల్ అవ్వవు ఓకేనా వాటర్లో సాల్బు అంటే ఈథర్ లో సాలిబుల్ అవుతాయి సో ఇవి వాటర్లో ఇన్సాలిబుల్ అన ఈ ఆర్గానిక్ కాంపౌండ్ వాటర్లో ఇన్సాలిబుల్ అవుతుంది అంటే సాలిబుల్ అవ్వదు అమోనియా సాలిబుల్ అవుతుంది ఓకేనా అప్పుడు ఏం చేయొచ్చు అప్పుడు ఏం చేస్తున్నా మనకి రెండింటిని ఖచ్చితంగా వేరు చేయొచ్చు అమోనియాని దీన్ని వేరు చేయచ్చు అండ్ ఇక్కడ ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అమోనియాని ఈ తరచు నుంచి ఈజీగా వేరే టెంట్ చేయొచ్చు దట్స్ ఇట్ సింపుల్ హలో నానా రియా హలో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే మనకి అమ్మోనియం సాల్ట్ ఫామ్ అయిందో ఈ అమ్మోనియం సాల్ట్ని మళ్ళీ నేను కెన్ ఐ కన్వర్ట్ దిస్ అమ్మోనియం సాల్ట్ ఇంటూ మళ్ళీ నేను ప్రైమరీ అమ్మాయిన్స్గా ప్రైమరీ అమైన్ నుంచే కదా నేను ప్రైమరీ అమ్మాయిని నేను ఇక్కడ తో హెచ్ఎక్స్ తో రియాక్షన్ చేసినట్టయితే ఓకేనా ఇక్కడ హెచ్ ప్లస్ అనేటువంటి మనకి అమ్మోనియం దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్స్ ని యాక్సెప్ట్ చేసుకొని ఓకేనా సో మనకి అమ్మోనియం సంబంధించినటువంటి ఎన్హెచ్ త్రీ పాజిటివ్ అండ్ ఎక్స్ మైనస్ సాల్ట్ ఫామ్ అయింది మళ్ళీ ఈ సాల్ట్ నుంచి మళ్ళీ నేను దీన్ని ఫామ్ అంటే ఎస్ వీ కెన్ ఫామ్ సో ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ ఫామ్ అయినటువంటి అమ్మోనియం సాల్ట్స్ ని మళ్ళీ ఒకవేళ స్ట్రాంగ్ బేస్ తో రియాక్షన్ చేసినట్టయితే స్ట్రాంగ్ బేస్ సో స్ట్రాంగ్ బేస్ తో రియాక్షన్ చేసినట్టయితే సో ఇది ఏం చేస్తున్నా మనకి మళ్ళీ ప్రైమరీ అమైన్స్ ని ఫామ్ చేస్తుంది ఎట్టా ఫామ్ చేస్తుంది స్ట్రాంగ్ బేస్ లో బేస్ లో ఓకేనా స్ట్రాంగ్ బేస్ లో ఇదేమంటుంది మనకి ఓ మైనస్ ఇదేంటి మనకి హెచ్ ప్లస్ అచ్చా పాజిటివ్ ఛార్జ్ కనిపించింది ఓకేనా పాజిటివ్ ఛార్జ్ కనిపించింది అక్కడికి ఏంటంటే మనకి ఈ నెగిటివ్ ఛార్జ్ వెళ్ళిపోయిందా అచ్చా సార్ వెళ్ళిపోయింది పాజిటివ్ ఛార్జ్ కనిపిస్తే మనకి నెగిటివ్ ఛార్జ్ దాంతో వెళ్ళిపోయింది ఓకే ఎన్ఏఎక్స్ బయటకి వెళ్ళిపోయిందా ఎస్ ఎన్ఏఎక్స్ అనేటువంటి బయటకి వెళ్ళిపోయింది ఓకే చార్ ఓకే సో అప్పుడు ఏమవుతుంది ఇదిగో దీంట్లో ఎక్స్ట్రా అమ్మోనియాలో ఎక్స్ట్రా ఒక హైడ్రోజన్ ఉందా ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది అంటే దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ నైట్రోజన్కి ఇచ్చేసి ఇది హెచ్ ప్లస్ రూపంలో ఇది మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది హెచ్ ప్లస్ రూపంలో అమ్మోనియాలో ఎక్స్ట్రా ఉందిగా మనకి ఎన్హెచ్ త్రీ నానా ఆర్ ఎన్ హెచ్ త్రీ ఇదిగో హైడ్రోజన్స్ ఉన్నాయి హైడ్రోజన్ 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 దీని దగ్గర పాజిటివ్ చార్జ్ ఉందా ఒక హైడ్రోజన్ సూసైడ్ చేసుకుంటది పాపం నైట్రోజన్ కి దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఇస్తుంది ఇది హెచ్ ప్లస్ లాగా ఇలా బయటకెళ్ళిపోతుంది అది ఇప్పుడు ఎన్హెచ్ టూ అవుతుంది సో ఎన్ హెచ్ టూ సో ఆర్ ఎన్హెచ్ హెచ్ టూ చూడండి ఆర్ఎన్ హెచ్ టూ ఫామ్ అయింది ఎక్స్ దేనితో ఎగిరిపోయింది మనకి ఎన్ఏతో దాంతో ఓహెచ్ మిగిలిందా అండ్ ఓహెచ్ ఇక్కడ ఉన్నటువంటి హెచ్ తో కలిసి హెచ్ టూ గా బయటకు వెళ్ళిపోతుంది సో మనకు కావాల్సినటువంటి మళ్ళీ ప్రైమరీ అమైన్స్ ఫామ్ అయినాయి ఎప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఈ అమోనియం సాల్ట్ ని మనం ఈ స్ట్రాంగ్ బేస్ తో రియాక్ట్ చేసినామో మళ్ళీ మనకు కావాల్సినటువంటి ప్రైమరీ అమైన్స్ ఫామ్ అవుతుంది దట్స్ ఇట్ మహేష్ హాయిన హలో ఓకే మహేష్ హాయిన హలో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్సంట్రేట్ గా విన మనకి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గా వినండి సో లెట్ అస్ టాక్ అబౌట్ నౌ టాక్ అబౌట్ అసిడిక్ సారీ బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ వాట్న ఎగ్జాక్ట్ గా యొక్క బేసిక్ స్ట్రెంత్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం తీసుకున్నా అంటే అమోనియా తీసుకున్నాను ఐ కంపేరింగ్ వాట్న అమోనియా అండ్ నెక్స్ట్ ఏం మనకి నెక్స్ట్ నేను ఏం తీసుకుంటున్నాను ఇక్కడ ఆర్ఎన్హెచ్ టూ అంటే ప్రైమరీ అమైన్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను సెకండరీ అమైన్ ఓకేనా ఇక్కడ నేను తీసుకుంటున్నా ఏం తీసుకుంటున్నాను టెరిసరీ అమైన్ ఇక్కడ చూడండి ఆర్ఎన్హెచ్ టూ అంటే ఇదిగో బెంజైల్ అమైన్ ఆర్ ఏంటిది అనిలిన్ సో అంటే ఎరైల్ అమైన్ అంటే ఇక్కడ బెంజిర్ రింగ్ ఉంటుంది అమైన్ అమైన్ ఓకేనా రి రింగ్ ఉంటుంది సో ఈ కాంపౌండ్స్ అన్నింటిలో ఈ కాంపౌండ్స్ అన్నింటిలో అన్నిటికంటే ఎక్కువ బేసిసిటీ ఏది షో చేస్తుంది ఆల్ దీస్ ఆర్ అమైన్స్ ఆల్ దీస్ ఆర్ అమైన్స్ ఈ అమైన్స్ అన్నింటిలో అన్నిటి కంటే ఎక్కువ బేసిసిటీ ఏది షో చేస్తుంది ఓకేనా ఇదిగో ఈ మూడు నానా మనకి ఇవి మూడేంటిది ఈ మూడేంటి ఈ మూడింటిని మనం ఏమంటాం చెప్పన్నా మనకి ఏమంటాం నన్న యాలి ఫ్యాటిక్ అమైన్స్ అంటాం ఇదేమో అమోనియా అమోనియా ఇయ్యో ఇదేమండి ఇదేంటే మనకి దీన్ని మనం ఎరైల్ అమైన్ అంటాం ఎరైల్ అమైన్ అంటాం ఐ హోప్ మీకు ఇది కనిపిస్తుంది అంటాను ఒకటేమో ఆలిఫాటిక్ అమైన్ ఈ మూడు ఇదేంటి మనకి ఎరైల్ అమైన్ ఇదేంటి మనకి అమోనియా సరే ఆలిఫాటిక్ అమైన్ అంటే చైన్ ఉన్నవి విన్నాడు మనకి చైన్ ఆల్కైల్ ప్లేస్ లో మనకి ఏమి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మనకి సిహెచ్ త్రీ సిహెచ్ టూ అండ్ సిహెచ్ టూ ఇలా పెద్ద చైన్ ఏదైనా ఉండొచ్చు సో ఇలా చైన్ రూపంలో ఉన్న వాటిని మనం ఆలిపాటిక్ అంటాం ఇదేమో అమైన్ కాదు ఇది అమోనియా ఇవన్నీ ఆలిఫాటిక్ అమైన్ మరి ఏంటి ఎరైల్ అమైన్ ఇప్పుడు ఈ మూడింట్లో అమోనియాలో ఆలిఫాటిక్ అమైన్స్ లో అండ్ ఎరైల్ అమైన్స్ లో అన్నిటికంటే ఎక్కువగా మనకి బేసిక్ స్ట్రెంత్ను ఏ షో చేస్తుంది మూడు బేసిక్ స్ట్రెంత్ షో చేస్తాయి అన్నిటికన్నా ఎక్కువ ఏది షో చేస్తుంది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ చూడండి మనకి ఆ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఈక్విలిబ్రియంలో ఈక్విలిబ్రియం ఓకేనా ఈక్విలిబ్రియం చాప్టర్లో మనకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వస్తుంది మనకి కేపీ అండ్ పీకేబి వాల్యూస్ కనుక్కోవడానికి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది ఓకేనా పీకేపీ పీకేబి సో ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్గా కనుక్కొని బుక్లో ఇచ్చాడు ఓకేనా సో దీన్ని ఎలా కనుక్కుంటారు ఈక్వేషన్స్ ఏంటి డెరివేషన్స్ ఏంటి మనకు అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో యు హ్యావ్ టు రిమెంబర్ దట్స్ ఓకేనా బట్టిఫై చేయాల్సిందే నో ప్రాబ్లం కేఏ వాల్యూ ఎక్కువగా ఉన్నట్టయితే పీకేబి వాల్యూ తక్కువగా ఉన్నట్టయితే ఆ కాంపౌండ్ కి బేసిసిటీ ఎక్కువ ఉంటుంది ఒకటి చూడండి ఇది కేఏ వాల్యూ ఎక్కువ ఉంది చలో బేసిసిటీ కూడా ఎక్కువ ఉంటుంది పీకే పీకేబి వాల్యూ ఎంత తక్కువగా ఉన్నట్టయితే బేసిసిటీ అంత ఎక్కువగా ఉంటుంది సో పీకేబి అండ్ బేసిటీ యూనివర్సలీ ప్రపోర్షనల్ ఉంటాయి అండ్ కేబి పెరిగితే బేసిసిటీ పెరుగుతుంది కేబి తగ్గితే బేసిసిటీ తగ్గుతుంది ఆర్ యూనివర్సలీ ప్రపోర్షనల్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ యూ హావ్ టు రిమెంబర్ ఓకేనా యూ హావ్ టు రిమెంబర్ ఓకే సైంటిస్ట్లు ఎక్స్పెరిమెంటల్ చేసేసి మనకి ఏంటి ఈ ఆలిఫాటిక్ అమైన్స్ అంటే ప్రైమరీ అమైన్స్ సెకండరీ అమైన్ టెరిసరీ అమైన్ అవేంటి మనకి చైన్ రూపంలో ఉన్నటువంటి ఏవైతే అమైన్స్ ఉంటాయో వాటి యొక్క పీకేబి వాల్యూస్ కనుక్కున్నాడు అదేవిధంగా వాటి యొక్క ఓకేనా సో అండ్ అమైన్స్ యొక్క పీకేబీ వాల్యూస్ కనుక్కున్నాడు అదే విధంగా ఎంత మనకి ఎరైల్ అమైన్స్ కి సంబంధించినటువంటి పీకేబి వాల్యూస్ కూడా కనుక్కున్నారు ఓకేనా సో ఆ వాల్యూస్ మనకి ఇక్కడ అవసరం లేదు ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ అవి అవసరం లేదు బట్ వాట్ యు హ్యావ్ టు రిమెంబర్ మీన్స్ ఆఫ్టర్ వాట్ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు ఏం కనుక్కున్నారంటే పీకేబీ వాల్యూస్ అనేటువంటివి దేనికి ఆలిఫాటిక్ అమైన్స్ కి చాలా 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 తక్కువగా ఉన్నాయంట సో మనకి ఇది కిందికి సెంబలి పెడితే తక్కువగా ఉన్నట్టు సో అన్నిటికన్నా పీకేబి వాల్యూ తక్కువ దేనికి ఉంది మనకి ఆలిఫాటిక్ అమైన్స్ ఉందంట నెక్స్ట్ అన్నిటికన్నా ఎక్కువ పీకేబి వాల్యూ దేనికి ఉందంటే కి అంటే ఇదిగో ఇలా అనిల్ లాంటి కాంపౌండ్స్ ఉంటాయి కదా ఇలాంటి కాంపౌండ్స్ బెంజిన్ ఉన్నటువంటి అన్ని రకాల కాంపౌండ్స్కి పీకేబి వాల్యూ అనేటువంటిది చాలా ఎక్కువ వస్తుందంట అండ్ ఇదిగో పీకేబీ వాల్యూ దీనికి కూడా కొంచెం తక్కువనే ఉంటుంది కానీ ఎంత మనకి ఇదిగో దీనికంటే కొంచెం ఎక్కువనే అంటే ఏంటిది అలిపాటిక్ కే అన్నిటికన్నా తక్కువ దీనికి కూడా తక్కువనే ఉంటుంది బట్ ఓకేనా దీని అంత కాదు ఓకేనా ఇది ఒక ఎంత ఉంటేనా మనకి ఇదంతా మనకి త్రీ పాయింట్ ఓకేనా సెవెన్ నుంచి ఫోర్ మధ్యలో ఉన్నట్టయితేనా మనకి అప్రాక్సిమేట్లీ ఓకేనా సో దిస్ ఒక కరెక్ట్గా అనుకోకండి త్రీ పాయింట్ టూ నుంచి మొదలుకుంటే ఫోర్ పాయింట్ జీరో మధ్యలో ఉన్నట్టయితే దీనికి మనకి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇక ఇవైతే మనకి ఎంత నైన్ నైన్ వరకు కూడా ఉంటాయి వీటి వాల్యూస్ ఓకేనా సో వాల్యూస్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటివి సో ఇందులో అన్నిటికన్నా తక్కువ దేనికి ఉంది ఇదిగో త్రీ పాయింట్ టూ అంటే ఫోర్ అంటే అన్నిటికన్నా తక్కువ దీనికి ఉంది దీనికి ఫోర్ పాయింట్ సెవెన్ అలా అన్నట్టు అంటే దీనికి మీడియం ఉంది అన్నిటికన్నా ఎక్కువ నైన్ వాల్యూ దేనికి ఉంది పీకేబీ వాల్యూ దీనికి ఉంది సో మనం ఆల్రెడీ రిలేషన్ చెప్పుకున్నాం ఏంటి రిలేషన్ అన్న మనకి పీకేబీ వాల్యూస్ అండ్ బేసిక్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటాయి పీకేబీ వాల్యూ తగ్గితే బేసిసిటీ పెరుగుతుంది ఒకవేళ పీకేబి వాల్యూ పెరిగితే బేసిసిటీ అనిపించేమవుతున్నా మనకి తగ్గుతుంది ఇది పెరిగితే ఇది తగ్గుతుంది ఇది తగ్గితే ఇది పెరుగుతుంది దట్స్ ఇట్ సో ఇక్కడ పీకేబి వాల్యూ ఎక్కువగా ఉంది దీనికి బేసిసిటీ తక్కువగా ఉంటుంది అందుకనే ఇది వీక్లీ బేసిక్ వీక్లీ బేసిక్ మనకి కంపారిజన్లో ఎరైల్ అండ్ మనకి ఆలిఫాటిక్ ఇచ్చిండు ఎరైల్ అండ్ ఆలిఫాటిక్ లో సగం ఆన్సర్ మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఏంటిది ఎరైల్ వాటికి వీక్ బేసిసిటీ ఉంటుంది బేసిటీని షో చేస్తాయి కానీ వీక్ బేసిటీ అండ్ పీకేబి వాల్యూస్ మనకి దీనికి తక్కువ తక్కువ అంటే తక్కువ ఏముంది మనకి పీకేబి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీనికి ఏంటి మనకి మోర్ బేసిక్ నేచర్ అన్నిటికన్నా ఎక్కువ బేసిక్ నేచర్ని షో చేస్తుంది ఓకేనా మనం చూద్దాం రీజన్ కూడా మనం చూద్దాం అండ్ ఇదిగో దీనికి మీడియం ఉంటుంది సో ఈ మూడింట్లో అన్నిటికన్నా ఎక్కువ బేసిసిటీ ఏది షో చేస్తుంది ఆలిఫాటిక్ అమైన్స్ ఆలిపాటిక్ అమైన్స్ దాని తర్వాత అమ్మోనియా అన్నిటికన్నా తక్కువ మనకి ఏంటి మనకి ఏంటి మనకి ఎర్రల్ అమైన్స్ అనేటువంటి అన్నిటికన్నా తక్కువ బేసిక్ నేచర్ని చోపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అన్న సార్ ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయను మనకి మా జేఈ వాళ్ళకి కొంచెం ఎస్ స్టార్ట్ చేస్తాను మనకి స్టార్ట్ చేస్తాను డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాను గివ్ మీ సమ్ టైం స్టార్ట్ చేస్తాను ఓకే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటన్న మనకి కాన్సన్ట్రేట్గా వినండి వాట్ ఈస్ ద రీజన్ వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు మనకి ఆలిఫాటిక్ అమైన్స్ ఆలిఫాటిక్ అమైన్స్ అంటే చైన్ రూపంలో ఉన్నటువంటి అమైన్స్ అనేటువంటివి నాన్న అంటే చైన్ రూపంలో ఉన్న ప్రైమరీ సెకండరీ టెరిసరీ అమైన్స్ అనేటువంటివి అమ్మోనియా కంటే అదే విధంగా ఎరాయిల్ అమైన్స్ కంటే ఎక్కువ బేసిసిటీని షో చేస్తున్నాయి రీజన్ మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ అమైన్స్ లెట్ లెట్ మీ చెక్ ప్రైమరీ అమైన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి ప్రైమరీ అమైన్ ప్రైమరీ అంటే ఏంటి అంటే మనకి చూడండి ఇదిగో ఎన్ హెచ్ టూ ఓకేనా ఎన్హెచ్ టూ ఉందా చూడండి ఎన్ హెచ్ టూ అంటే అమైన్ గ్రూప్ ఏనా సో దీని దగ్గర నేను ఏం తీసుకున్నాను మిథైల్ గ్రూప్ తీసుకున్నాను అంటే దీని ఏంటి మనకి ఆర్ ఎన్హెచ్ టూ అనేది ప్రైమరీ అమైన్ ఇక్కడ ఆర్ ప్లేస్ లో నేను ఏం తీసుకున్నాను మిథైల్ గ్రూప్ తీసుకున్నాను మిథైల్ గ్రూప్ తీసుకున్నాను రిమెంబర్ దిస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది అర్థమైతేనే సిటీ గురించి మీకు ఒక కంప్లీట్ అవగాహన అనేటువంటిది వస్తుంది ఓకేనా కంప్లీట్ అవగాహన వస్తుంది ఇక్కడ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి ఎస్ఆర్ ఉన్నాయి ఓకేనా ఎస్ఆర్ ఉన్నాయి ఓకే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం ఉండడం వల్లే అంటే దీనిపైన ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంది అని అర్థం ఓకేనా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉందన్నట్టు ఓకేనా ఆల్రెడీ నైట్రోజన్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది ఇది ఆల్రెడీ ఎలక్ట్రాన్ రిచ్ కానీ ఈ నైట్రోజన్ పైన ఇంకా ఇంకా ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతూనే ఉంటుంది బికాస్ ఇదిగో ఈ సిహెచ్ త్రీ ఉంది కదనా సిహెచ్ త్రీ ఇట్స్ విల్ షో ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటే రిమెంబర్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ పాయింట్స్ రిమెంబర్ దిస్ పాయింట్స్ ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటే ఏంటన్న మనకి యాక్చువల్గా ఇండక్టివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుందా మనకి దాంట్లో ఐ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఈ ప్లస్ ఐ ఎఫెక్ట్ షో చేసేటువంటి ప్రతి ఏవైతే మాలిక్యూల్ ఉంటుందో మనకి మాలిక్యూల్స్ ఉంటాయో లైక్ సిహెచ్ త్రీ ఇది మనకి ఏంటన్నా మనకి జనరల్ గా ఐ ఎఫెక్ట్ ని షో చేస్తుంది ఎన్ని సిహెచ్ త్రీ గ్రూప్లు ఎక్కువగా ఉన్నట్టయితే ఇది అంత ఎక్కువ ఎక్కువ మనకి ప్లస్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ని షో అనేటువంటి చేస్తుంది సో ఈ ప్లస్ ఐ ఎఫెక్ట్ షో చేసేటువంటి అన్నిటిని మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఆర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అంటాం మన సో బేసికల్ గా ఐ ఎఫెక్ట్ షో చేసేటువంటి ప్రతి మాలిక్యూల్స్ యొక్క పని ఏంటి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయడం దట్టు ఆల్కెల్ గ్రూప్ యాడ్ వస్తే ఆడ దాని పని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే డొనేటింగ్ 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 అదే దాని పని ఓకేనా దాని పని సో ఇక్కడ మనకి ఏమొచ్చింది మిథైల్ గ్రూప్ వచ్చింది మిథైల్ వాట్ ఇట్ ఈస్ అ వాట్ ప్లస్ ఇదేంటి మనకి ఆర్ గ్రూప్ ఆల్కెల్ గ్రూపే కదా ఇది మనకి ప్లస్ ఐ ఎఫెక్ట్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది ఎవరికి డొనేట్ చేస్తుంది ఇదిగో ఈ కార్బన్ అనేటువంటిది ఎలక్ట్రాన్స్ ని నైట్రోజన్ కి డొనేట్ చేస్తుంది డొనేట్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది నైట్రోజన్ ఆల్రెడీ ఎలక్ట్రాన్ రిచ్ దాని దగ్గర రెండు ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కానీ ఈ కార్బన్ పడితే ఇంకా 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 ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది అండ్ అదే విధంగా హైడ్రోజన్ విల్ ఆల్సో వాట్ నన్ డొనేట్ ఇది కూడా మనకి ప్లస్ ఎఫెక్ట్ ని షో చేస్తుంది సో హైడ్రోజన్ ఇట్స్ సైడ్ నుంచి కార్బన్ అన్ని కూడా నైట్రోజన్ కి తీసుకో తీసుకోర తీసుకోర ఎలక్ట్రాన్స్ అన్ని డొనేట్ చేస్తున్నాయి సో అలా డొనేట్ చేయడం ద్వారా నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది 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 బాగా పెరుగుతుంది సో నైట్రోజన్ దగ్గర ఎంత ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగినట్టయితే అది అంత గుడ్ ఎలక్ట్రాన్ పేర్ డోనర్ అవుతుంది దీని దగ్గర ఎలక్ట్రాన్స్ పెరిగినాయి ఓకేనా రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇది ఆగది అన్నిటికి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది ఇంకా దీనిపైకి ఇంకా ఇంకా ఎలక్ట్రాన్స్ పెరిగినట్టయితే వీడు ఫుల్ రిచ్ అయిపోతాడు అందరికి దాన ధర్మాలు చేస్తాడు తీసుకో 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 తీసుకోండి సో నైట్రోజన్ విల్ బికమ్ రిచ్ ఎలక్ట్రాన్ రిచ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది నైట్రోజన్ గుడ్ ఎలక్ట్రాన్ పేర్ డోనర్ సో ఇలా గుడ్ ఎలక్ట్రాన్ పేర్ డోనర్ ఉంటాయి కదా సో ఎలక్ట్రాన్ పేర్ డోనర్ అండ్ ఇవి ప్రోటాన్ యాక్సెప్టర్ కూడా నేను చెప్పొచ్చు ప్రోటాన్ యాక్సెప్టర్ ఎందుకు ప్రోటాన్ యాక్సెప్టర్ దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ హైడ్రోజన్ హైడ్రోజన్ అంటే ఇక్కడ బిచ్చగా అన్నట్టు వీడి దగ్గర ఏం ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని బాయినట్టు ప్రోటాన్ దగ్గరికి వెళ్ళి సో హైడ్రోజన్ వీడి దగ్గరకి వస్తే యాక్సెప్ట్ చేసుకుంటారు లేదా వీడే ఇంకెవాళ్ళ దగ్గరికైనా వెళ్ళి డొనేట్ చేస్తాడు అంటే ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే వేస్తాడు తీసుకురాబోయ్ తీసుకురాబాద్ లైక్ ప్రోటాన్ లేదు లైక్ బిఎఫ్ త్రీ లాంటి ఏవైతే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఆటమ్స్ వచ్చినట్టయితే వీడి దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉన్నాయనుకోండి వీడు వీని దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాడు సో ఎంత ఎక్కువ ఎలక్ట్రాన్ పేరుని డొనేట్ చేసినట్టయితే లేదా ఎన్ని ఎక్కువ ప్రోటాన్స్ ని యాక్సెప్ట్ చేసినట్టయితే దాని బేసిక్ నేచర్ అంత పెరుగుతుంది అకార్డింగ్ టు లూయిస్ లూయిస్ ఏంటి మనకి ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసినట్టయితే దాన్ని ఏమంటాం సారీ అకార్డింగ్ టు వాట్న అకార్డింగ్ టు లూయిస్ ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తే అది బేస్ అయింది లేదా ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసినట్టయితే బ్రౌన్ సైడ్ ప్రకారం అదేమవుతుంది బేస్ అవుతుంది సో ఇది ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది అండ్ ప్రోటాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి దీనికి బేసిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అర్థమైందా బేసిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ఓకే సార్ బేసిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది సో ఇదేంటిది ప్రైమరీ అమైన్ అయితే అయిపోయింది అంటే ఆలిఫాటిక్ అమైన్ అలిపాటిక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అదే అమోనియా తీసుకున్నట్టయితే ఇక్కడ హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి సో మూడు హైడ్రోజన్స్ ఏం చేస్తే ఇవి కూడా ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తాయి కానీ ఇక్కడ ఐ ఎఫెక్ట్ అనేటువంటిది ఈ హైడ్రోజన్ల కంటే కార్బన్ దగ్గర ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఎక్కువగా ప్లస్ ప్లస్ఐ ఎఫెక్ట్ ఉంటుంది హైడ్రోజన్కి అయ్యే ఎఫెక్ట్ ఉంటుంది అండ్ అండ్ దేనికన్నా మనకి హైడ్రోజన్కి ప్లస్ఐ ఎఫెక్ట్ ఉంటుంది అదే విధంగా కా సిహెచ్ త్రీ కూడా ప్లస్ అయ్యే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మనకి సిహెచ్ త్రీలే మోర్ పవర్ఫుల్ వీడి దగ్గర ఫుల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎందుకంటే సిహెచ్ దగ్గర కూడా మూడే మూడు హైడ్రోజన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కలిసి నైట్రోజన్కి డొనేట్ చేస్తాయి దీనికి అయ్యే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సో వీటికి తక్కువ ఉంటుంది ఓకేనా సో అందుకనే వీటి దగ్గర సిహెచ్ త్రీ ఉంది వీడి దగ్గర ఎవ్వరు లేడు ఓన్లీ హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి వీడు ఎంత డొనేట్ చేసినా కూడా ఓకేనా ఈ నైట్రోజన్ దగ్గర అయితే ఎంత ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుందో వీడి దగ్గర అంత పెద్దగా పెరగదు పెరగదు ఓకేనా పెరగదు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇది కూడా బేసే కానీ ఓకేనా సో దీని అంతా కాదు సో దీనికి ప్లస్ ఐ ఎఫెక్ట్ అనేది మనకి హైడ్రోజన్ కొంచెం తక్కువగా ఉంటుంది అందుకనే సో అందుకనే ఇదిగో మనకి ఏంటిది అలిఫాటిక్ అమైన్సే మోర్ బేసిక్ వెన్ కంపేర్స్ టు అమోనియాటిక్ అమైన్సే మోర్ బేసిక్ వెన్ కంపేర్స్ టు అమోనియా ఇది అయిపోయిందా నెక్స్ట్ సార్ మరి ఇప్పుడు ఎరైల్ అమైన్స్ యొక్క సంగతి ఏంటి సార్ ఎరైల్స్ యొక్క అమైన్ యొక్క సంగతి ఏంటంటే కాన్సంట్రేట్ గా మనకి ఎరైల్ అమైన్స్ లో ఇక్కడ చూడండి ఎరైల్ అమైన్స్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బెంజిన్ లోపల మనకి ఇక్కడ ఎస్పి త్రీ కార్బన్ ఉంటుంది మనకి ఎస్పీ త్రీ కార్బన్ డబుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్ మనం ఎస్పి త్రీ కార్బన్ అంటాం హైబ్రడేషన్ కూడా ఫైండ్ అవుట్ చేసి చూడచ్చు త్రీ సిగ్మా బాండ్స్ ఉంటాయి సో ఈ సరే ఎస్పీ టూ కార్బన్ ఎస్పీ టూ కార్బన్ సో ఇక్కడ ఏముంటుంది మనకి ఎన్హెచ్ ఓకేనా ఎన్హెచ్ టూ అనేటువంటిది అవైలబుల్ గా ఉంది అమైన్ ఓకేనా అమైన్ అంటే ఏంటంటే మనకి ఎన్హెచ్ టూ ఉంది ఎస్ఆర్ ఎన్హెచ్ టూ ఉంది నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయా అంటే ఉంటాయి ఉంటాయి కానీ కానీ నైట్రోజన్ ఏదైతే కార్బన్ కి అటాచ్ అయి ఉందో ఇది ఎస్పీ టూ కార్బన్ ఇది నైట్రోజన్ కంటే కూడా ఎక్కువ ఎలక్ట్రో కలిగి ఉంటుంది ఇక్కడ ఒకవేళ ఎస్పీ త్రీ కార్బన్ ఉంది అనుకోండి నైట్రోజన్ కి సిహెచ్ త్రీ ఇది ఎస్పీ త్రీ కార్బన్ అప్పుడు ఏమవుతుంది ఇక్కడ నైట్రోజన్ నైట్రోజన్ ఒకవేళ ఇక్కడ నైట్రోజన్ ఉంది అనుకోండి నైట్రోజన్ మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎస్పీ త్రీ కార్బన్ కంటే నైట్రోజన్ మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ సో కార్బన్ దగ్గరకి ఇది ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కానీ ఇక్కడ ఎస్పీ టూ కార్బన్ ఉంది దీంట్లో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ తక్కువగా ఉంటుంది ఇందులో ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంటుంది బట్ దీంట్లో ఎంత ఉంటుంది మనకి థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ సో దాట్స్ వై ఇది ఏం చేస్తుంది అంటే నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఇదే తీసుకుంటుంది ఎందుకు దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి సో అప్పుడు మనకి ఏం జరుగుతున్న మనకి ఇది నైట్రోజన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ అనేటువంటి మనకి తీసుకున్నప్పుడు ఏం జరుగుతున్న మనకి నైట్రోజన్ దగ్గర ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్లనే అది బేసిక్ నేచర్ ని షో చేస్తుంది ఆ ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఎవరు తీసుకుంటున్నాడు రింగ్ తీసుకుంటున్నాడు ఈ నైట్రోజన్ ఎవరికి ఇవ్వట్లేదు నైట్రోన్ దగ్గరికి వెళ్ళి ఎస్పీ కార్బన్ లేకపోతున్నాడు అప్పుడు ఏమవుతుంది ఈ డబుల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది మళ్ళీ ఈ డబుల్ బాండ్ ఏమవుతున్నాయి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ మళ్ళీ డబుల్ బాండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది సో మొత్తం డబుల్ బాండ్ అనేటువంటిది రెజోన్ సారీ అంటే ఈ లోన్ పేరు అనేటువంటిది ఏంటంటే మనకి రెజోనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఇన్వాల్వ్ అవుతుంది ఆ అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ జాగ్రత్తగా విన మనకి ఎలక్ట్రాన్ డెన్సిటీ డిక్రీజింగ్ నైట్రోజన్ పైన పాజిటివ్ చార్జ్ వస్తుంది ఎందుకు నైట్రోజన్ దగ్గరికి వెళ్ళి కార్బన్ ఎస్పీ టు కార్బన్ ఎలక్ట్రాన్స్ ని లాక్కుంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ డిక్రీజ్ అయితే దీని దగ్గరనే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి ఇది మళ్ళీ ప్రోటాన్స్ ని యాక్సెప్ట్ చేసుకుంటుందా ప్రోటాన్ దగ్గర కూడా ఎలక్ట్రాన్స్ ఉండవు బిచ్చగాలు బిచ్చగాలు అయిపోతారు ఓకేనా ఇద్దరు ఒకవేళ అండ్ అండ్ ఇది మనకి వేరే దానికి డొనేట్ చేస్తున్న ఎలక్ట్రాన్స్ ని దీని దగ్గరనే ఎలక్ట్రాన్స్ లేవు దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఎస్పీ టూ కార్బన్ లేకపోయింది సో ఇది మనకి పూర్ లోన్ పేర్ డోనర్ లోన్ పేర్ని డోనేట్ చేయరు అండ్ పూర్ హెచ్ యాక్సెప్ట్ యాక్సెప్టర్ అంటే హెచ్ప్లస్ యాక్సెప్ట్ చేయరు సో అందుకనే దీని బేసిక్ నేర్చుకునేటువంటిది డిక్రీజ్ అవుతుంది దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్ అర్థమైందా సార్ ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ స్టార్ట్ చేస్తా మనకి మహేష్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఎస్ సార్ నందప్రకాష్ రెడ్డి హాయ్ సార్ జేఈ అప్లై చేసుకుంటేనే టైంలో డ్రాపర్స్కి ఏమైనా సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ పెట్టాలా డ్రాప్ ఇయర్ కోసం నో డ్రాప్ ఇయర్స్ కోసం మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు కానీ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు దే విల్ ఆస్క్ గ్యాప్ సర్టిఫికేట్ అది మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది మీ సేవ దగ్గరికి వెళ్ళండి ఒక పెద్ద మీ సేవ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి మీ సేవ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి సార్ నాకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి అంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారు దాంట్లో డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసేసి గ్యాప్ ఎందుకు వచ్చింది మొత్తం అన్ని అకాడమిక్ ఇయర్స్ సంబంధించినటువంటి బోనోఫైట్స్ ఓకేనా అన్ని బోనోఫైట్స్ అండ్ మెమోస్ పట్టుకుని ఏ ఇయర్ గ్యాప్ వచ్చిందో ఆ ప్లేస్ లో గ్యాప్ అని రాసేసి ఆ పేపర్ లో ఉంటుంది గ్యాప్ ఓకేనా సో ఎప్పటి నుంచి ఎక్కడ దాకా ఎక్కడ జరిగినావు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ గ్యాప్ అనుకో లాస్ట్ ఇయర్ వరకు నువ్వు ఎక్కడ జరిగినావు ఆ బోనోఫైలు ఈ ఇయర్ ఎందుకు గ్యాప్ వచ్చిందో ఆ రీజన్ రాసేసి ఎంఆర్ఓ అక్కడ ఇస్తే గ్యాప్ సర్ సర్టిఫికేట్ పైన సిగ్నేచర్ పెట్టి అది నీకు ఇస్తే నువ్వు వెళ్ళి అడ్మిషన్ అయ్యేటప్పుడు నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాలి అప్పటివరకు నో ప్రాబ్లం యూ కెన్ అప్లై నో నీట్ క్లియర్ ఓకే నెక్స్ట్ మనకి చూడండి సో అందుకని మనకి ఏంటో మనకి బేసిక్ నెస్ తక్కువ షో చేస్తుంది ఓకే సార్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఓకేనా ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం ఏం నేర్చుకున్నాం చూడండి ఇది కూడా మనం ఇక్కడ ప్రైమరీ అమ్మాయి సెకండరీ అమ్మాయి తెరిసరీ అమ్మాయిని కంపేర్ చేసామా వి డి వి డి డి నాట్ కంప్లైట్ అసలు కంపేరే కంపేరే మనం చేయలేదు సో కంపేర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం అన్నిటిని కూడా కంపేర్ చేస్తాం ప్రైమరీ అమైనా సెకండరీ అమైనా టెరిటరీ అమైనా ఏ అమైన్ ఎక్కువ షో చేస్తుంది ఓకేనా సో ఇంతకుముందు మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం చూడండి మనకి క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం ఏంటి సార్ క్లియర్ గా డిస్కస్ చేసుకుంది ఒక్క నిమిషం క్లియర్గా డిస్కస్ చేసిన ఇది ఏంటి ప్రైమరీ అమైన్ కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం ప్రైమరీ అమైన్ చూడండి ఇదిగో అమైన్ ఇస్ అటాచ్డ్ విత్ ఓన్లీ వన్ కార్బన్ సారీ అండ్ వన్ కార్బన్ ఇవి రెండు హైడ్రోజన్ దీని దగ్గరనే ఉన్నాయి ఒక హైడ్రోజన్ కూడా రిమూవ్ చేయలేదు ఇది ప్రైమరీ అమైన్ ప్రైమరీ అమైన్ ఇది అమోనియా ఈ రెండిట్లో దేనికి ఎక్కువ మనకి బేసిసిటీ ఉంటుంది ఆబ్వియస్లీ దీనికి ఎక్కువ బేసిసిటీ అనేటువంటిది ఉంటుంది అదే ప్రైమరీ అమైన్ కి సో అదే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ప్రైమరీ అమైన్ అమైన్ మోర్ బేసిక్ బేసిక్ నేచర్ అన్న మనకి బేసిక్ నేచర్ ఆర్డర్ ఓకేనా సో బేసిక్ నేచర్ అమోనియా కంటే ప్రైమరీ అమైన్ మోర్ బేసిక్ నేచర్ ఎందుకు ప్రైమరీ అమైన్ ఏం చేస్తుంది మనకి ప్రైమరీ అమైన్ ఏం చేస్తున్నా మనకి ఇదిగో ప్రైమరీ అమైన్ దీని దగ్గర ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ప్రోటాన్ కి డొనేట్ అనేటువంటి చేస్తుంది ఓకేనా డొనేట్మెంట్ చేస్తుంది ఈజీగా డొనేటెన్ చేస్తున్న మనకి వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఎక్కువ డొనేట్ ఎయిట్మెంట్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్ దీనిపైన ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేటువంటి పెరుగుతుంది ఇదిగో ప్లస్ఐఎఫ్ ఎఫెక్ట్ ద్వారా ఇది ఇవన్నీ కూడా నైట్రోజన్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తాయి ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది సో ఇదేం చేస్తుంది ప్రోటాన్కి ఇది ఏంటి మనకి ప్రోటాన్ యాక్సెప్ట్ అన్న మనకి ఓకేనా ప్రోటాన్ యాక్సెప్ట్ సో ఇది ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకుని ఇది ఈజీగా మనకి ఏంటి మనకి ఆర్ ఇది ఇలా మారుతుంది మనకి ఆర్ ఎన్ హెచ్ త్రీ గా మారుతుంది అంటే అమోనియం సంబంధించినటువంటి సాల్ట్ ని ఫామ్ చేస్తుంది ఓకే సో సో ప్రైమరీ మోర్ బేసిక్ మనకి అమోనియా ఓకేనా అమోనియా దగ్గర మనకి పెద్ద బల్కీ గ్రూప్ అనేటువంటిది లేదు ఒకటి మాత్రమే ఉంది క్లియర్ ఓకే సార్ నెక్స్ట్ అబౌట్ వాట్ వాటిన సెకండరీ అమైన్ అండ్ టెరిషరీ అమైన్స్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వాట్ ఈస్ ఇక్కడ చూడండి సెకండరీ అమైన్ అన్న మనకి దెర్ ఆర్ టూ ఆర్ గ్రూప్స్ అంటే టూ ప్లస్ ఐ గ్రూప్స్ అనేటువంటివి ఉన్నాయి టూ ప్లస్ఐ గ్రూప్స్ అనేటువంటి ఇవి రెండు ఏంటి అని మనకి ప్లస్ఐ గ్రూప్స్ అనేటువంటివి ఓకేనా ప్లస్ ఐ గ్రూప్ అనేటువంటిది ఏంటి అని మనకి బేసికల్ గా ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఇవేం చేస్తాయి నైట్రోజన్ కి తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా డొనేట్ చేస్తాయి అప్పుడు ఏమవుతుంది నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ పెరిగిపోతుంది సో దీనిపైన ఎంత ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగినట్టయితే ఇది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని అంత ఈజీగా వాటిని మనకి హెచ్ ప్లస్కి డొనేట్ చేస్తుంది ఓకేనా దట్ మీన్స్ దీని బేసిక్ నేచర్ అంత ఎక్కువగా పెరుగుతుంది ఇప్పుడు ఒకసారి ప్రైమరీ అమైన్ చూడండి ప్రైమరీ అమాయిన్ చూడండి ప్రైమరీ అమైన్ అనేటువంటిది ఒకటే ప్లస్ ఐ ఎఫెక్ట్ గ్రూప్ని కలిగి ఉంది బేస్ పెద్దది ఆర్ గ్రూప్ని కానీ సెకండరీ అమైన్ అటువంటిది రెండు ఆర్ గ్రూప్లని కలిగి ఉంది అంటే అంటే ఏంటి ఈ నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది వెన్ కంపేర్స్ టు ప్రైమరీ అమైన్ సో అందుకనే సెకండరీ అమైన్స్ ప్రైమరీ అమైన్స్ కంటే కూడా ఎక్కువ ఎక్కువ ఎండిన మనకి ఎండిన మనకి బేసిక్ నేచర్ని షో చేస్తారు సో నెక్స్ట్ టెరిసరీ అమైన్ చూడండి దెర్ఆర్ త్రీ ఆర్ గ్రూప్స్ త్రీ ఐ గ్రూప్స్ అనేటువంటి ఉన్నాయి సో ఈ నైట్రోజన్ కి ఈ త్రీ ఆర్ గ్రూప్స్ ఫుల్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి నైట్రోజన్ పైన చాలా ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ అవుతుంది ఎంత అంటే దీనికంటే సెకండరీ అమైన్స్ కంటే అంటే ప్రైమరీ అమైన్స్ కంటే సో దాట్స్ వై ప్రైమరీ అమైన్ అనేటువంటి దీని మనకి ఓకేనా మోర్ మోస్ట్ బేసిక్ ఓకేనా మోస్ట్ బేసిక్ సో ఆర్డర్ని మనం గమనించినట్లయితే సో ఇది గ్యాసియ స్టేట్లో ఆర్డర్ ఉన్న మనకి అమైన్స్ ని గ్యాషియస్ స్టేట్ లో ఉన్నటువంటి అమైన్స్ కి సంబంధించినటువంటి ఆర్డర్ చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా టెర్షరీ అమైన్ అనేటువంటిది మోర్ బేసిక్ నేచర్ని షో చేస్తుంది వెన్ కంపేర్స్ టు సెకండరీ వెన్ కంపేర్స్ టు ప్రైమరీ వెన్ కంపేర్స్ టు అమోనియా ఓకేనా సో అన్నిటికంటే గ్యాషియస్ స్టేట్లో అన్నిటికంటే ఎక్కువ బేసిసిటీని షో చేసేటువంటి అమైన్ ఏంటి అలిఫాటిక్ అమైన్స్లో అన్నిటికన్నా ఎక్కువ టెర్షరీ అమైన్ దానికన్నా కొంచెం తక్కువ సెకండరీ అమైన్ సెకండరీ అమైన్ కంటే తక్కువ ప్రైమరీ అమైన్ ప్రైమరీ అమైన్ కంటే తక్కువ ఏంటంటే మనకి ఎన్ఎస్ త్రీ సో సెకండరీ అమైన్ లో ఒకటే ఆర్ గ్రూప్ ఉంటుంది ప్రైమరీ లో టూ ఆర్ గ్రూప్స్ ఉంటాయి టూ ప్లస్ఏ గ్రూప్స్ అండ్ టెరిసరీ లో త్రీ ఆర్ గ్రూప్స్ అనేటువంటి మనకు ఉంటాయి త్రీ ఆర్ గ్రూప్స్ అనేటువంటి ఉంటాయి ఓకేనా సో మనకి టూ బేసిక్ రీజన్ వల్ల మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ వల్ల కాంపౌండ్ అనేటువంటి బేసిక్ నేచర్ని షో చేస్తుంది దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఐ గ్రూప్స్ ప్లస్ఐ గ్రూప్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే అమైన్స్ యొక్క బేసిక్ నేచర్ అంత ఎక్కువ పెరుగుతుంది అండ్ బల్కీ గ్రూప్స్ అన్న బల్కీ గ్రూప్స్ అంటే ఏంటంటే కాన్సంట్రేట్ గా విని మనకి బల్కీ గ్రూప్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అమైన్ ఏం అన్న మనకి దీని దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది కదా ఇది ఏం చేసిందంటే ఇదిగో హైడ్రోజన్ కి తన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇచ్చేసింది ట్ర ఇచ్చేసింది ఇచ్చేసి ఇది ఏ కాంపౌండ్ ఫామ్ అయిందంటే ఆర్ ఎన్ ఆర్ఆర్ ఎంత ఇప్పుడు నైట్రోజన్ దగ్గర పాజిటివ్ చార్జ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది ఓకేనా ఎందుకు నైట్రోజన్ తన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని హైడ్రోజన్ డొనేట్ చేసింది గుర్తు పెట్టుకున్నాను మనకి కాన్సెంట్ మనకి ఎన్ పాజిటివ్ అంటే ఓకేనా చిన్న పిల్లడు అన్నట్టు ఎన్ పాజిటివ్ అంటే చిన్న పిల్లడు అన్నట్టు ఓకేనా ఎన్ పాజిటివ్ ఎవరు చిన్న పిల్లడు సో ఈ చిన్న పిల్లోని చూసుకోవడానికి ఇదిగో పెద్ద ఆర్ గ్రూప్ ఉంది ఇక్కడో ఆర్ గ్రూప్ ఉంది ఇక్కడో ఆర్ గ్రూప్ ఉంది వీటినే మనం ఏమంటామంటే బల్కీ గ్రూప్స్ అంటాం సో ఇక్కడ చిన్న పిల్లోని చూసుకోవడానికి మూడు ఆర్ గ్రూప్స్ ఉన్నాయి ఓకేనా అంటే ఇది కొంచెం ఓకేనా బేసిసిటీని ఎక్కువ షో చేస్తుంది కానీ ఇక్కడ చూసినట్టుగా మనకి ఇక్కడ నైట్రోజన్ పాజిటివ్ చార్జ్ వస్తుంది ఎలక్ట్రాన్ దీన్ని డొనేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆర్ గ్రూప్ ఇక్కడనే ఉంది ఇక్కడ ఒక ఆర్ గ్రూప్ ఇక్కడనే ఉంది ఇక్కడ హెచ్ ఇక్కడే ఉంది ఇక్కడ హెచ్ ఇక్కడ ఉంది సో ఇక్కడ ఈ నైట్రోజన్ చిన్న పొరడే హైడ్రోజన్ లో చిన్న పిలువడే ఓకేనా సో నైట్రోజన్ చూసుకోవడానికి రెండు బల్కీ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ మూడు బల్కీ గ్రూప్స్ ఉన్నాయి సో మూడు బల్కీ గ్రూప్స్ ఎక్కువ బల్క్ గ్రూప్స్ ఉన్నట్టయితే మనకి అసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది మనకి అదే నైట్రోజన్ ఎన్ఎస్ త్రీని చూసుకున్నట్టు ఎన్ఎస్ త్రీని చూసుకున్నట్లయితే నైట్రోజనే పైకి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్ త్రీ ఏం చేస్తుంది అనుకుందాం దీని దగ్గర ఉన్న లోన్ పేరాఫ్ ఎలక్ట్రాన్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ప్లస్ కి డొనేట్ చేసింది అనుకుందాం డొనేట్ చేసింది ఇదేం ఫామ్ చేస్తుంది ఎన్హెచ్ ఫోర్ పాజిటివ్ అంటే నైట్రోజన్ హైడ్రోజన్ 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 అండ్ పాజిటివ్ చార్జ్ వీడే చిన్న పొరుడు ఓకేనా చిన్న పొరుడు ఈ చిన్న పొరని ఈ చిన్న పొరడు ఇచ్చిన ఈ అందరు చిన్న పొరులు గారు చూసుకుంటారా చూసుకోలేరు కదా ఓకేనా వీడే చిన్న పొడు ఓకేనా వీళ్ళు కూడా ఆల్రెడీ చిన్న పొర వస్తుంది చిన్న పొరలు చిన్న పొరులు చూసుకురా అట్లీస్ట్ ఒక ఉన్నా కూడా వీళ్ళని బాగా కాన్సన్ట్రేట్ గా చూసుకుంటాడు ఈ చిన్న పిల్లని ఎలక్ట్రాన్స్ లాస్ అయిన వాడిని ఓకే కానీ అందరు చిన్నపిల్లలు కూడా చూసుకోలేరు అంటూ సో బల్కి గ్రూప్స్ ఎక్కువగా ఉంటే ఓకేనా బేసిటీ పెరుగుతుంది బల్క్ గ్రూప్స్ తక్కువగా ఉంటే బేసిటీ తగ్గుతుంది అన్న మనకి ఈ టూ రీజన్స్ వల్ల మనకి కి బేసిక్ నేచర్ అనేటువంటి వస్తుంది దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్డర్ దట్ యూ హావ్ టు రిమెంబర్ నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అనేటువంటి అడిగాడు దీనిపైన టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అనేటువంటి అడిగాడు ఓకే సార్ ఓకే ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇన్ అక్వ స్టేట్ అక్వ స్టేట్ లో మరి అమైన్స్ కి సంబంధించినటువంటి బేసిక్ నేచర్ ఎలా ఉంటుంది అక్వ స్టేట్ లో చూద్దామా మరి అక్వ స్టేట్ లో ఎలా ఉంటుందో ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం గ్యాసియస్ స్టేట్ లో మనకి క్వశ్చన్లో స్పెసిఫిక్గా గ్యాషియస్ స్టేట్ అని మెన్షన్ చేస్తే మనం వేరే ఆర్డర్ చూడాలి ఒకవేళ ఏ ఏది గ్యాషియస్ స్టేట్ అని మెన్షన్ చేయాలి ఏ స్టేట్ అని మెన్షన్ చేయకపోతే మనం ఏం చూడాలి గ్యాసియస్ స్టేటే అనుకోవాలి ఓకేనా ఇది ఆమె జనరల్గా గ్యాసియ స్టేట్లోనే ఉంటాయి మనకి జనరల్గా గ్యాషియస్ స్టేట్లోనే ఉంటాయి గ్యాషియస్ స్టేట్ అని మెన్షన్ చేయకపోయినా అది గ్యాషియస్ స్టేటే అనుకోండి ఒకవేళ స్పెసిఫిక్గా ఎక్కువ స్టేట్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఇదిగో ఇప్పుడు నేను చెప్తాను వీటికి సంబంధించిన ఆర్డర్ని మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో స్టేట్లో ఒక కాంపౌండ్ కు సంబంధించినటువంటి బేసిక్ నేచర్ ని మనం ఎలా చూస్తామంటే రెండు విషయాల ద్వారా ఒకటేమో నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఏవైతే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఇవి ఈజీగా ఏన్న మనకి డొనేట్ చేయగలుగుతాం ఓకేనా నైట్రోజన్ దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ని ఈజీగా డొనేట్ చేస్తుంది ఇది ఒక క్యారెక్టర్ ఇంకోటి ఏంటంటే ఓకేనా ఎంత ఈజీగా డొనేట్ చేసింది అనుకో అది ఎంత బేసిక్ నేచర్ని షో చేస్తుంది నైట్రోజన్ తన దగ్గర ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎంత ఈజీగా డొనేట్ చేస్తే అంత బేసిక్ నేచర్ ఓకేనా దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటేనే ఇది ఈజీగా డొనేట్ చేస్తే దీని దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటే ఇది డొనేట్ చేయలేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అక్వ సొల్యూషన్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది ఏంటంటే సాల్వేషన్ విత్ హెచ్ఓ సాల్వేషన్ సాల్వేషన్ అనేది మనం చెక్ చేయాలి సాల్వేషన్ అంటే ఏంటంటుందా మనకి అమ్మోనియాని వాటర్ లో వేసినప్పుడు ఏం జరుగుతుందంటే లెటర్స్ ఇది ఇది ప్రైమరీ అమైన్ అన్న మనకి ఇదేంటి మనకి సారీ ఇదేంటి మనకి టెరిసరీ అమైన్ టెరిసరీ మనకి టెరిసరీ అమైన్ సో ఈ టెరిసరీ అమైన్ ఏం చేసింది అనుకుందాం లెటర్సే టెరిసరీ అమైన్ హైడ్రోజన్ కి తన దగ్గర ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసింది అప్పుడు ఏమవుతుంది ఆర్ఆర్ఆర్ ఇదిగో ఇదేమవుతుంది నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది కాబట్టి నైట్రోజన్ పైకి పాజిటివ్ చార్జ్ అనేటువంటిది వస్తుంది ఓకేనా సో ఇది టెరిసరీ అమైన్ సో టెరిసరీ అమైన్ లో దేర్ ఈస్ ఓన్లీ వన్ హైడ్రోజన్ వన్ హైడ్రోజన్ సో వన్ హైడ్రోజన్ ఉంది కాబట్టి ఓకేనా ఈ హైడ్రోజన్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ కి అటా అటాచ్ అయి ఉంది కాబట్టి లైక్ ఫోన్ ఫ్లోరిన్ ఫ్లోరిన్ అండ్ ఆక్సిజన్ నైట్రోజన్ సో నైట్రోజన్తో అటాచ్ అయింది కాబట్టి అండ్ ఇది ఆక్సిజన్తోని హైడ్రోజన్ బాండింగ్ ని ఫామ్ చేస్తుంది ఓకేనా ఫామ్ చేస్తుంది సో దీన్నే మనం ఏమంటామంటే సాల్వేషన్ అంటాం అన్న సాల్వేషన్ అంటాం ఓకేనా సో ఎంత ఎక్కువ హైడ్రోజన్ బాండింగ్ ఉంటే వాటర్ తోని అమైన్స్ ఎంత ఎక్కువ హైడ్రోజన్ బాండింగ్ షో చేసినట్టయితే దాని సాల్వేషన్ అంత ఎక్కువగా ఉంటది టెరిసరీ అమైన్ ఓన్లీ వన్ హైడ్రోజన్ బాండింగ్ నే షో చేస్తుంది ఎందుకంటే టెరిసరీ అమైన్స్ దగ్గర ఓకేనా ఇది హైడ్రోజన్ తో రియాక్షన్ చేసినప్పుడు దీని దగ్గర ఒకటే హైడ్రోజన్ ఉంటది ఒకటే హైడ్రోజన్ ఉంటుంది ఓకేనా ఒకటే హైడ్రోజన్ ఉంటుంది సో అప్పుడు ఇది దీని సాల్వ్ ఏంటి మనకి ఒకటే హైడ్రోజన్ బాండింగ్ గా ఫామ్ చేస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ సెకండరీ అమైన్ తీసుకున్నట్టయితే దీని దగ్గర సే సెకండరీ అమైన్ దగ్గర రెండు ఆర్ గ్రూప్సే ఉంటాయి కానీ ఒక హైడ్రోజనే ఉంటుంది ఒక హైడ్రోజన్ ఉంటుంది రెండు ఆర్ గ్రూప్స్ ఉంటాయి లెటెస్టే దీని దగ్గర ఉన్నటువంటి లోన్ ని ఒక ఇంకొక హైడ్రోజన్ కి డొనేట్ చేసింది అనుకుందాం అప్పుడు ఏమవుతుంది దీని దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ అయితే నైట్రోజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఓకేనా ఇక్కడ ఏముంటుంది హైడ్రోజన్ అయిపోయింది ఉంటుంది ఓకేనా సో ఒక హైడ్రోజన్ ఆల్రెడీ ఉంది ఓకేనా ఇంకటి ఏం చేస్తుంది ఇంకో లోన్ పెర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఇంకో హైడ్రోజన్ డొనేట్ చేసింది కాబట్టి సెకండరీ ఆమె దగ్గర రెండు హైడ్రోజన్స్ వచ్చినాయి రెండు హైడ్రోజన్స్ వచ్చినాయి సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం వాటర్లో వేసినట్టయితే ఏం జరుగుతుందంటే చూడండి ఈ హైడ్రోజన్తో ఒక హైడ్రోజన్ బాండింగ్ ఈ హైడ్రోజన్తోని ఇంకొక హైడ్రోజన్ బాండింగ్ ఓకే ఆక్సిజన్ హైడ్రోజన్ తో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తుంది సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి సాల్వేషన్ అనేటువంటిది కొంచెం ఎక్కువగానే ఉంటుంది వెన్ కంపేర్స్ టు సెకండ్ టెరిషరీ అమైన్ కంటే టెరిషరీ అమైన్లో ఒకటే హైడ్రోజన్ బాండింగ్ ఎంత ఎక్కువ హైడ్రోజన్ బాండింగ్ ఉంటే అంత సాల్వేషన్ సో దీనికంటే ఎక్కువగా హైడ్రోజన్ బాండింగ్ సెకండరీ అమైన్లో మనకి ఉంది కాబట్టి మనకి ఓకేనా దీనికన్నా ఎక్కువగా హైడ్రోజన్ బాండింగ్ మనకి సెకండరీ అమైన్లో ఉంది కాబట్టి సెకండరీ అమైన్స్కి సాల్వేషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కాన్సన్ట్రేట్ అనేది ప్రైమరీ అమైన్ ప్రైమరీ అమైన్ దాని దగ్గర ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఒక కి ఇచ్చిందనుకున్నాం ప్రైమరీ అమైన్ అంటే దాని దగ్గర ఉన్న హైడ్రోజన్స్ రెండు దాని దగ్గరనే ఉంటాయి ఆర్ గ్రూప్ ఉంటుంది ఒక సైడ్ ఓకేనా ఈ నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్ని ఒక హైడ్రోజన్ డొనేట్ చేసినాం అనుకోండి అప్పుడు మొత్తం రెండు హైడ్రోజన్స్ ఆల్రెడీ ఉంది ఈ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ డొనేట్ డొనేట్ చేసిన కాబట్టి దీంతో హైడ్రోజన్ బాండ్ దీంతో బాండ్ ఫామ్ చేస్తుంది అండ్ నైట్రోజన్ కి పాజిటివ్ చార్జ్ వస్తుంది ఓకేనా సో ఇప్పుడు మూడు హైడ్రోజన్స్ అయినాయి కదా సో దీన్ని వాటర్ లో వేసినట్టు మూడు తోని మూడు వాటర్ మాలిక్యుల్స్ వన్ వాటర్ మాలిక్యూల్ అనదర్ వాటర్ మాలిక్యుల్ అనదర్ వాటర్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా ఈ హైడ్రోజన్స్ తోని హైడ్రోజన్ బాండింగ్ ని ఫామ్ చేస్తాయి ఓకేనా హైడ్రోజన్ బాండింగ్ ని ఫామ్ చేస్తాయి అంటే ఇడా త్రీ హైడ్రోజన్ బాండింగ్ దెర్ విల్ బి మోర్ సాల్వేషన్ అంటే దీంట్లో సాల్వేషన్ ఇంకా 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 పెరుగుతుంది ఓకేనా సో ప్రైమరీ ప్రైమరీ ఏదైతే అమైన్స్ ఉన్నాయో ఇవి అన్నిటికంటే ఎక్కువగా మనకి సాల్వేషన్ని షో చేస్తాయి వెన్ కంపేర్స్ టు సెకండరీ అండ్ టెరిషరీ వెన్ కంపేర్ టు సెకండరీ అండ్ టెరిషరీ టెరిసరీ జనరల్ ఆర్డర్ ఏంటి అంటే వాట్ ఈస్ ద జనరల్ ఆర్డర్ జనరల్ ఆర్డర్ అంటే ఎలాంటి ఎక్సెప్షన్స్ లేనప్పుడు జనరల్ ఆర్డర్ ఏంటంటే ప్రైమరీ అమైన్స్ అనేటువంటివి ఎక్కువగా మనకి ఏం షో చేస్తాయంటే మనకి బేసిక్ నేచర్ ని షో చేస్తాయి ఎక్కువగా అక్వ సొల్యూషన్ లో మనకి ప్రైమరీ అమైన్స్ ఎక్కువ బేసిక్ నేచర్ని షో చేస్తాయి వెన్ కంపేర్ టు సెకండరీ అండ్ టెరిసరీ ఇది జనరల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బట్ ఎక్సెప్షనల్లీ వెరీ 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 ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ డ్యూ టు స్టీరిక్ హిండరెన్స్ ఇక్కడ రాసిన చూడండి డ్యూ టు స్టీరిక్ హిండరెన్స్ డ్యూ టు స్టీరిక్ హిండరెన్స్ ఈ పాయింట్ కూడా మనం యాడ్ చేసినట్టయితే మొత్తం ఎన్నింటినీ చూడండి మనకి దేని దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది మనకి ఒకటి నైట్రోజన్ పైన లోన్ ఎలక్ట్రాన్స్ డొనేట్ ఎంత ఎంతగానో చేయగలుగుతుందో నైట్రోజన్ దానిపైన ఇంకోటి సొల్యూషన్ సాల్వేషన్ పవర్ ఇంకోటి ఏంటంటే స్టీరిక్ హిండరెన్స్ స్టీరిక్ ఓకేనా హిండరెన్స్ స్టీరిక్ హిండరెన్స్ సో ఈ మూడు ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఈ మూడి అన్నిటినీ మనం కలిపి మనం చెక్ చేసినట్టయితే మనకి అకార్డింగ్ టు వాట్ మనకి ప్రాక్టికల్లీ ఓకేనా ప్రాక్టికల్లీ మనకి ఏమొస్తుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్ వస్తుంది ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే రాసుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ రాసుకోండి దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఓకేనా సెకండరీ అమైన్ అనేటువంటిది టెర్షరీ అమైన్ కంటే అండ్ ప్రైమరీ అమైన్ కంటే అండ్ నార్మల్ అమ్మోనియా కంటే ఓకేనా అమ్మోనియా కంటే అన్నిటికంటే ఎక్కువగా సెకండరీ అమ్మైన్ అనేటువంటిది మోర్ బేసిక్ నేచర్ ని షో చేస్తుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మనకి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇథాయిల్ తీసుకున్నాను ఇక్కడ కూడా ఇథాయిల్ తీసుకున్నాను అండ్ హియర్ ఆల్సో ఐ చుక్ ఇథాయిల్ ఇలా ఇథాయిల్ లేదా ప్రొఫైల్ బ్యూటైల్ పెంటైల్ హెగ్జైల్ హెప్టైల్ ఆఫ్టైల్ నాయల్ డెక్కైల్ ఇది మనకు మిథైల్ ఉంటుందా మిథైల్ ఉంటుంది ఓకేనా మిథైల్ తప్ప నేను

సెకండ్ టెరిసిల్ వస్తుంది అన్నిటికన్నా తక్కువ ప్రైమరీ అమైన్ అండ్ లాస్ట్ కి ఎండ్ మనకి అమ్మోనియా దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్ సో వాట్ యూ విల్ రిమెంబర్ టూ థర్టీ వన్ ని గుర్తుపెట్టుకోండి టూ థర్టీ వన్ ని గుర్తుపెట్టుకోండి టూ థర్టీ వన్ ఎప్పుడు వస్తుంది ఇదిగో బల్కి గ్రూప్స్ వచ్చినప్పుడు సి టూ హెచ్ ఫైవ్ సి త్రీ హెచ్ సిక్స్ అండ్ సి ఫోర్ హెచ్ నైన్ మళ్ళీ ఉంటుంది ఉంటుందిగా మనకి అది ఓకేనా హెచ్ లెవెన్ అది ఇలా వచ్చినప్పుడు ఓకేనా ఇలా వచ్చినప్పుడు ఓకే ఇలా వచ్చినప్పుడు సి త్రీ హెచ్ సెవెన్ ఇక్కడ సి త్రీ హెచ్ సెవెన్ ఓకేనా సీ త్రీ హెచ్ సెవెన్ సో ఇది అంటే సెకండరీ అమైన్ మోర్ బేసిక్ నేచర్ ని చోదిస్తే బెన్ కంపేర్స్ టు టెరిసరీ అండ్ ప్రైమరీ టెరిసరీ అమైన్స్ అంటే మధ్యలో ఉంటాయి ప్రైమరీ అమైన్ అన్నిటికన్నా రాసి ఉంటుంది ఓకేనా ఎప్పుడు అన్ని బల్కి గ్రూప్స్ వచ్చినప్పుడు ఒకవేళ అన్ని మనకి మిథైల్స్ వచ్చినప్పుడు మిథైల్ మిథైల్ మిథైల్స్ మిథైల్స్ వచ్చినప్పుడు కన్నా కాన్సన్ట్రేట్ గా వినండి సెకండరీ అమాయినే అన్నిటికన్నా ఎక్కువగా ఏం షో చేస్తుంది బేసిక్ ని షో చేస్తుంది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ టెరిసరీ అమైన్ వచ్చింది బట్ ఇక్కడ ప్రైమరీ అమైన్ వచ్చింది ప్రైమరీ అమాయిన్ విల్కమ్స్ సెకండ్ పొజిషన్ అండ్ ఇది ఎంత మనకి సెకండరీ కమ్స్ విల్కమ్స్ అన్న మనకి విల్ కమ్స్ వాట్ అన్న మనకి థర్డ్ పొజిషన్ ఒకవేళ మనకి మిథైల్ వచ్చినట్టయితే ఏమొస్తుంది మనకి టూ వన్ త్రీ ఇక్కడ టూ వన్ త్రీ పెద్ద నెంబరా టూ థర్టీ వన్ పెద్ద నెంబరా ఇదే పెద్ద నెంబర్ అంటే బల్కీ గ్రూప్స్ వచ్చినప్పుడు బల్కీ గ్రూప్స్ లైక్ రెండు కంటే ఎక్కువ కార్బన్స్ ఉన్నటువంటి ఒకటి కంటే ఎక్కువ కార్బన్ ఒకటి కంటే ఎక్కువ కార్బన్స్ ఉన్నటువంటి మిథైల్ గ్రూప్స్ వచ్చినట్టయితే అప్పుడు మనకి ఏం యూజ్ చేయాలి మనం టూ థర్టీ వన్ సెకండరీ టెరిటరీ ప్రైమరీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఓకే సార్ డిక్రీజింగ్ ఆర్డర్లో సెకండరీకి ఎక్కువ టెరిసరీ కంటే ప్రైమరీ కంటే నెక్స్ట్ ఒకవేళ మనకి మిథైలే వచ్చిందనుకోండి ఓకేనా మా ఏంటి ప్రైమరీ అండ్ సెకండరీ అండ్ టెరిసరీ అమల్లో అన్నింటిలో మిథైలే ఉన్నట్టయితే అప్పుడు మనం టూ డిగ్రీ గ్రేటర్ దెన్ వన్ డిగ్రీ గ్రేటర్ దెన్ త్రీ డిగ్రీ ఎవ్రీబడి టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్ మిథైల్ గ్రూప్ వచ్చినప్పుడు ఏ ఆర్డర్ పెట్టాలి వన్ టూ త్రీ అందరు టైప్ చేయండి టైప్ టైప్ చేసిన తర్వాత ఒకవేళ మనకి ఇథైల్ ప్రోపైల్ బ్యూటైల్ గ్రూప్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఏ ఆర్డర్ పెట్టాలి మీరు రాసుకోండి చెప్పండి క్లియర్ జీఓసీకి ఆల్రెడీ ప్లేలిస్ట్ ఉంది నా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది చూడొచ్చు జీరో టూ హీరో సెషన్ అనేటువంటిది ఉంటుంది జీఓసికి దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు సిరిపురం భువన ఎక్కడ ఎక్కడ అర్థం కాలేదు మనకి ఎక్కడ అర్థం కాలేదు ఎక్కడ అర్థం కాలేదు అన్నా మనకి ఇదిగో నా మనకి ఇదిగో ఇక్కడేముంది దిస్ ఇస్ అండ్ అమెన్ మిథైల్ గ్రూప్స్ ఎన్ఏస్ది నైట్రోజన్ తో అటాచ్ ఉంది ఓకేనా సో ఒక హైడ్రోజన్ తీసేసిన మామైన్ గ్రూప్ దగ్గర నుంచి ఇది సెకండరీ అమైన్ ఇది అన్నిటికన్నా ఎక్కువ కలిగి ఉంటుంది ఓకేనా అన్నిటికన్నా ఎక్కువ కలిగి ఉంటుంది అండ్ ఇదిగో స ప్రైమరీ అమైన్ ఇది కొంచెం తక్కువగా ఉంటుంది ఎక్కడ మిథైల్ వచ్చినప్పుడు అండ్ ఇది ఎంత మనకి టెరిసరీ అమైన్ ఇది అన్నిటికన్నా తక్కువ ఉంటుంది ఈ మూడింట్లో ఈ మూడింట్లో సో నెక్స్ట్ దీంట్లో చూసినట్టయితే ఇథైల్ లేదంటే ఇథైల్ వచ్చిన ప్రొపైల్ వచ్చిన ఇథైల్ 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 వచ్చినా లేదా ప్రొపైల్ ప్రొపైల్ ప్రోపైల్ వచ్చినా లేదంటే బ్యూటైల్ 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 వచ్చినా కూడా ప్రైమరీ అండ్ సెకండరీ అండ్ టెరిసరీ అమైన్లో లో అప్పుడు సెకండరీ అమాయిన్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్స్ టు టెరిసరీ అండ్ ప్రైమరీ ఈ ఆర్డర్ ని గుర్తుపెట్టుకోండి టూ థర్టీన్ అండ్ టూ థర్టీన్ అండ్ ఏంటైనా ఇంకోటి ఏంటో మనకి టూ థర్టీన్ అండ్ ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ సో బేసిసిటీ అనేటువంటిది ఎరైల్ అమైన్స్లో లో ఎలా ఉంటుంది ఓకేనా ఎరైల్ అమైన్స్ లో ఎలా ఉంటుంది చెప్పండి ఓకేనా ఎరైల్ అమైన్స్ లో ఎలా ఉంటుంది చెప్పండి మనకి సో ఎరైల్ అమైన్స్ జాగ్రత్తగా గమనించండి మనకి ఎరైల్ అమైన్స్ అంటే ఏంటిది ఖచ్చితంగా మనకి ఏముంటుంది మనకి రింగ్ అనేటువంటిది ఉంటుంది బెంజిర్ రింగ్ ఓకేనా ఎరైల్ అమైన్స్ వర్సెస్ అమోనియా ఇప్పుడు ఒకసారి అమోనియాకు ఎరైల్ అమైన్స్ కి కంపేర్ చేసి చూద్దాం చూడండి అని తీసుకున్నాం అనిలిన్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి అనిలిన్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి మనకి సో ఆబ్వియస్లీ మనకు తెలుసు ఇక్కడ ఎస్పీ టూ కార్బన్ ఉంటుంది ఇది మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ వెన్ కంపేర్స్ టు ఎన్హెచ్ త్రీ ఓకేనా సో ఎన్హెచ్ నైట్రోజన్ సో నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి లోన్ పెన మనకి ఇది లాక్ ఉంటుంది లాక్కోవడం వల్ల ఏమవుతుంది మనకి ఇది రెజన్ లో పార్టిసిపేట్ అనేటువంటి చేస్తుంది సో ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ రాసుకున్నట్టయితే ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది పెరిగినప్పుడు ఏమవుతుంది ఇది దీని దగ్గర ఉన్న పై బాండ్ పక్క కార్బన్ దగ్గరికి షిఫ్ట్ చేస్తుంది షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ పక్క కార్బన్ దగ్గర మైనస్ ఛార్జ్ వస్తుంది ఓకే సార్ మైనస్ ఛార్జ్ వస్తుంది సో ఇక్కడ పై బాండ్ ఉందా లేదు ఈ పై బాండ్ ఎగిరిపోయింది ఓకే క్లియర్ అండ్ ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది ఎందుకు ఈ లోన్ పేరు వచ్చి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది నెక్స్ట్ ఏమవుతుంది ఈ పై బాండ్ మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది నెక్స్ట్ కార్బన్ దగ్గరికి షిఫ్ట్ అయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది పెరిగిన తర్వాత ఏమవుతుంది ఈ కార్బన్ దీని దగ్గర ఉన్న పైబాన్ని నెక్స్ట్ కార్బన్ దగ్గర షిఫ్ట్ చేస్తుంది అప్పుడేమవుతుంది ఇదిగో ఈ కార్బన్ దగ్గర ఇదిగో ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది అప్పుడేమవుతుంది మళ్ళీ ఇది దీని దగ్గర షిఫ్ట్ చేస్తుంది షిఫ్ట్ చేసిన తర్వాత ఏమవుతున్నా మనకి మళ్ళీ ఈ పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ నెగిటివ్ చార్జ్ వస్తుంది ఎక్కడ ఇక్కడ నెగిటివ్ చార్జ్ వస్తుంది దెన్ వాట్ విల్ బి హ్యాపన్ ఈ పై మైనస్ ఛార్జ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది మళ్ళీ ఈ పై బాండ్ అనేటువంటి దీని దగ్గరికి వస్తుంది మళ్ళీ మనకి స్టార్టింగ్ అమ్మోనియా అనేటువంటి ఫామ్ అవుతుంది స్టార్టింగ్ అమ్మోనియా అనేటువంటి ఫామ్ అవుతుంది సో ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది కానీ ఇది రెజోనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది ఇది వేరే దానికి బయట రోటాన్కో లేదా బయట ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కి ఇంకా దేనికో ఇవ్వడానికి దీని దగ్గర లేవు అన్ని లాస్ అయిపోయినాయి దీనికి ఇచ్చేసింది సో ఇది బేసిక్ నేచర్ ని షో చేస్తుందా ఎక్కువ షో చేయదు షో చేస్తుంది ఇది కూడా బట్ ఇది మనకి ఆలిఫాటిక్ అమెంట్స్ కంటే తక్కువ షో చేస్తుంది మనకి సార్ లోన్ పేర్స్ కాంజుగేషన్ లో ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాయి సార్ లోన్ పేర్స్ కాంజుగేషన్ లో ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాయి సార్ లోన్ పేర్స్ కాంజుగేషన్ లో ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాయి చెప్తాను అన్నా కాన్సన్ట్రేట్ ఇవ్వండి ఓకేనా లోన్ పేర్స్ ఎక్కడెక్కడ కాన్స్ పార్టిసిపేట్ చేస్తాయని ఓకేనా సో ఇంతకుముందు లోన్ పేర్స్ అనేటువంటి కాంజుగేషన్ లో పార్టిసిపేట్ చేయలేదు ఓకేనా పార్టిసిపేట్ చేయలేదు రింగ్ తీసుకుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నన్న మనకి చూడండి మనకి ఇందులో నైట్రోజన్ ఉంది అనుకుందాం అన్న ఇయర్ ఇస్ వన్ నైట్రోజన్ ఓకేనా నైట్రోజన్ సో ఈ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుందా ఉంటుంది ఉంటుందా ఉంటుంది సార్ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కానీ ఈ నైట్రోజన్ పక్కే డబుల్ బాండ్ ఉంది నైట్రోజన్ పక్కే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది సో డబుల్ బాండ్ పక్కకే ఉన్నట్టయితే లోన్ పేర్స్ ఓకేనా లోన్ పేర్స్ ఉన్నాయా ఈ లోన్ పేర్స్ ఇక్కడ పక్కకే ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంది అనుకో ఈ లోన్ పేర్స్ ఇక్కడికి వెళ్ళవు ఎందుకంటే దగ్గర ఎలక్ట్రాన్స్ ఆల పై ఎలక్ట్రాన్స్ ఆల్ దగ్గర ఉన్నాయి ఈ లోన్ పేర్ అనేటువంటిది మనకి డబుల్ బాండ్ అంటే కాంజుగేషన్ లో పార్టిసిపేట్ చేయదు కానీ కానీ కాన్సన్ట్రేట్ గా వినండి ఇది మనకి సిటీ సిటీలో ఉన్నటువంటి టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆక్సిజన్ ఉందనుకుందాం ఆక్సిజన్ ఉంది అనుకుందాం దీని దగ్గర లోన్ ఉంటుందా ఉంటుంది లేదంటే ఇక్కడ నైట్రోజన్ ఉందనుకుందాం లెటెస్ సే హియర్ నైట్రోజన్ ఇస్ దేర్ నైట్రోజన్ ఇస్ దేర్ సో ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది మనకి అండ్ ఇక్కడ ఒక బాండ్ అనేటువంటి ఉంది ఇక్కడ ఒక బాండ్ ఉంది మనకి సో దెన్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇదిగో ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి మన కాంజుకేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓకేనా సో ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అవ్వచ్చు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవచ్చు ఇలా పార్టిసిపేట్ అనేటువంటి చేస్తాయి డబుల్ బాండ్ పక్కకున్నటువంటి లోన్ పేరు మాత్రం కాంజుగేషన్ లో పార్టిసిపేట్ చేయదు మిగిలిన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి కాంజుగేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి ఓకేనా కాంజుగేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి కాంజుగేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేట్ గా విన్నాను మనకి దీంట్లో డ్యూ టు ద వాటిన మనకి మోర్ ఎలక్ట్రో నెగిటివ్ విటి ఆఫ్ ది ఎస్పీ కార్బన్ ఏమవుతున్న మనకి నైట్రోజన్ యొక్క బేసిసిటీ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది సో అది ఎలక్ట్రాన్ పేర్స్ ని యాక్సెప్ట్ చెయ్యదు కాబట్టి ఓకేనా ఎలక్ట్రాన్స్ పేర్స్ ని మనకి ఏంటంటే మనకి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయదు కాబట్టి దీనికి బేసిసిటీ అనేటువంటి తగ్గుతుంది బేసిసి తగ్గుతుంది మనకి బేసిసిటీ అనేటువంటి తగ్గుతుంది మనకి క్లియర్ క్లియర్ బేసిటీ తగ్గుతుంది సార్ ఇంతకుముందు మీరు ప్లస్ఐ గురించి చెప్పింది సార్ ప్లస్ఐ గురించి చెప్పింది ప్లస్ఐ ఎఫెక్ట్ గురించి చెప్పింది దాని గురించి ఆర్డర్ అంటే మీరు జీరో టూ హీరో సెక్షన్ లోకి వెళ్ళి వినొచ్చు లేదంటే ఓకేనా లేదంటే సో ఇక్కడ కాన్సెంట్ ఒక ఆర్డర్ అనేటువంటిది ఇచ్చాను దీంతో చూడండి మనకి ఎన్ఆర్ త్రీ ఉంది అనుకుంట ఇక్కడ ఫస్ట్ చూసిన ఏంటంటే ఐ గ్రూప్స్ మనకి మైనస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తుంటే ఎలక్ట్రాన్స్ ని ఏం చేస్తుంటేనా మనకి ఎలక్ట్రాన్స్ ని విత్ డ్రా చేసుకుంటే విత్ డ్రా సో ఈ అంటే ఈ డబ్ల్యు వాటి మనకి జి జి ఈ ఓకేనా ఈ డబ్ల్యూజి ఈ జి ఉన్నట్టయితే దీన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయి గ్రూప్ అంటాం సో ఇక్కడ ఎన్ఆర్ త్రీ ఉన్న బెంజిన్ రింగ్ పైన ఎస్ఆర్ టూ ఉన్న ఎన్హెచ్ త్రీ పాజిటివ్ ఉన్న ఎన్ఓ టూ ఉన్నా ఎస్ఓఆర్ టూ ఉన్న ఇవన్నీ కూడా ఏం చేస్తా మనకి ఎలక్ట్రాన్స్ ని విత్డ్రా చేసుకుంటాయి రింగ్ నుంచి ఓకేనా రింగ్ నుంచి ఎలక్ట్రాన్స్ ని విత్ డ్రా చేసుకుంటాయి నేను ఆల్రెడీ చెప్పింది సిహెచ్ టూ గ్రూప్ ఉన్న సిహెచ్ త్రీ గ్రూప్ ఉన్న ఓకేనా ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉన్న ఇవి సీహెచ్ త్రీ ఉన్న ఇవన్నీ ఏం చేస్తా మనకి ఇవన్నీ ప్లస్ ఫైవ్ గ్రూప్స్ ఇవేంటి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఈ డీజీ అంటే ఇవి ఏం చేస్తున్నా మనకి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ అనేటువంటి చేస్తాయి ఓకేనా ఎలక్ట్రాన్స్ ని డొనేట్ అయినటువంటి చేస్తాయి నన్ను నేను ఆల్రెడీ చెప్పిన కదనా మనకి ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాను ఓకేనా చెప్పిన కదా ఒకసారి క్లాస్ చెప్తుంటే ఎందుకు నా మనకి క్లాస్ రిలేటెడ్ డౌట్స్ అడుగుతానేమో ఒక అందం ఉంటుంది ఓకేనా సో సార్ నాకు ఇప్పుడు ఎప్పుడు కాన్జుగేషన్లో పార్టిసిపేట్ చేస్తూ అర్థం కాదంటే ఒక డౌట్ ఉంటుంది ఓకేనా నేను ఆల్రెడీ ఆల్రెడీ ఒకసారి డౌట్ అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది ఇచ్చిన క్లాస్ అయిపోయిన తర్వాత ఇలాంటి డౌట్స్ అడుతున్నాయి ఒకలా ఉంటుంది మెసేజ్లు అన్నీ నీళ్ళు నీయే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు క్లాస్ వినే వాళ్ళని మెసేజ్ చూసుకుంటే ఉండాలి వాళ్ళు క్లాస్ వినాలన్న చెప్పాను అన్న మీరే చెప్పాను అన్న నేను ఆల్రెడీ జేఈకి క్లాస్ కోర్ స్టార్ట్ చేస్తాను కూడా చెప్పాను అన్నీ చెప్పాను దెన్ అగైన్ దట్ దట్ డౌట్స్ ఓన్లీ నైట్రోజన్ లోన్ పేర్స్ ఉంటే మోర్ బేసిక్ ఆర్ లెస్ బేసిక్ ఇది సబ్జెక్టివ్ డౌట్ సంజయ్ వర్మ వెరీ గుడ్ ఓకేనా సంజయ్ వర్మ వెరీ గుడ్ సబ్జెక్టివ్ డౌట్ సో అది రిలేటెడ్ సబ్జెక్ట్ రిలేటెడ్ అన్నట్టు సో నువ్వు కామెంట్స్ పెట్టుకుంటూనే వెళ్ళిపోతే వేరే కామెంట్స్ సబ్జెక్ట్ రిలేటెడ్స్ కానిది నువ్వు సబ్జెక్ట్ ఎప్పుడు వింటా ఉన్నానా ఒక క్వశ్చన్ ఇక్కడికి వెళ్ళి అని చెప్పినా కదా ఇంపార్టెంట్ అని చెప్పినా కదా రిక్వెస్టింగ్ నేను అడుగుతున్నాం మీ మీకే అడుగుతున్నాను ఓకేనా ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరే ఆలోచించడం మీ గురించి ఓకేనా సో నో ప్రాబ్లమ్ కానీ సో కాన్సన్ట్రేట్గా వినండి అన్న మనకి సో నైట్రోజన్ దగ్గర లోన్ పేర్స్ లోన్ పేర్స్ ఉంటే అదేంటిది ఎలక్ట్రాసిటీ డొనేట్ చేస్తుంది బేసిక్ నేచర్ని షో చేస్తుంది ఓకేనా ఒకవేళ లోన్ పేరుతో పాటు ఓకేనా లోన్ పేరుతో పాటు దాని పక్కకి ఎవడన్నా ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకుందాం నైట్రోజన్ అనుకుందాం నీ దగ్గర లోన్ పేరు ఉంది అనుకో నువ్వు డొనేట్ చేస్తావు కానీ నీ పక్కన ఇంకా రిచ్ కిడ్స్ బాగా మంది ఉన్నారు నువ్వు అడిగినప్పుడల్లా నువ్వు అడగపోయినా వాళ్ళకి ఎలక్ట్రాన్స్ ఇస్తూనే ఉంటారు అంటే నీకు పైసలు ఇస్తూనే ఉంటారు ఫుల్ పైసలు ఉన్నట్టు నీ దగ్గర ఫుల్ పైసలు ఉన్నట్టు ఏంటిది నీ దగ్గర ఆల్రెడీ టూ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది సో మళ్ళీ ఇంకేంటి మనకి నీ పక్కకి ఇంకా ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటే నువ్వు ఈజీగా నీ దగ్గర ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తావు అప్పుడు నీకు ఇంకా ఎక్కువ బేసిక్ నేచర్ ని ఓకేనా నీ దగ్గర ఓన్లీ ఒక ఇరవై వేలు ఉన్నాయి అనుకోండి ఓకేనా ఇరవై వేలు ఉన్నాయి అనుకోండి నువ్వు డొనేట్ చేయగలుగుతావు అప్పుడు నీ పక్కకి ఇంకా ఇచ్చేవాళ్ళు ఉండి నీకు నలభై వేలు యాభై వేలు ఇంకా ఇస్తున్నా కొద్ది నువ్వు ఆ ఇరవై వేలు ఇంకా ఈజీగా డొనేట్ అన్నట్టు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఎంత ఈజీగా డొనేట్ చేస్తే దానికి అంత ఎక్కువ బేసిక్ నేచర్ ఉన్నట్టు ఓకేనా ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఇవన్నీ ఎలక్ట్రాన్ డొనే డొనేటింగ్ గ్రూప్స్ ఒకసారి యాదికి పెట్టుకోండి గుర్తుకు పెట్టుకోండి ఇవి ఇవే వచ్చినా కూడా రింగ్ నుంచి ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెంజిన్ రింగ్ ఈజ్ దేర్ ఓకేనా ఇక్కడ అనిలిన్ ఉంది మనకి ఓకేనా సరే సార్ ఇక్కడ ఏంటి ఎన్హెచ్ టూ గ్రూప్ ఉంది ఎన్హెచ్ గ్రూప్ ఉంది ఇక్కడ ఓకేనా ఇక్కడ మనకి ఎన్వోటు గ్రూప్ ఉంది అనుకుందాం అన్నా టూ గ్రూప్ ఇక్కడ ఎన్వోటు గ్రూప్ ఉంది అనుకుందాం ఓకేనా టూ గ్రూప్ అనేటువంటిది ఉంది సో ఈ ఎన్ఓ టూ గ్రూప్ ఏం చేస్తున్నాం మనకి ఎన్ఓ టూ గ్రూప్ ఏం చేస్తుంది ఎలక్ట్రాన్స్ ని లాక్కుంటున్నాను ఇక బెంజ్ నుంచి రింగ్ గురించి ఎలక్ట్రాన్స్ ని మొత్తం ఇది ఏం చేస్తున్నాం మనకి లాక్ ఉంటుంది ఎలక్ట్రాన్స్ మొత్తం లాక్ ఉంటుంది ఓకే ఇక్కడ మనం ఏం చేస్తాం నా సిహెచ్ త్రీ అండ్ ఎన్హెచ్ టూ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అంటే సిహెచ్ త్రీ పక్కన మనం ఏం చేస్తున్నామంటే అంటే ఇక్కడ సిఎల్ గ్రూప్ యాడ్ చేస్తున్నాం సిఎల్ సిఎ సిఎల్ ఎక్కడ ఉంది చెప్పాను మనకి సిఎల్ 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 ఇదిగో సిఎల్ ఇక్కడ ఉంది ఇదేంటి మనకి మైనస్ ఐ గ్రూప్ ఇది ఏం చేస్తుంది ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుంది మనకి సిఎస్ త్రీ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది దేనికి నైట్రోజన్ కి కానీ కానీ ఇక్కడ సిఎస్ త్రీ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని క్లోరిన్ లాక్కుంటది కాబట్టి ఈ సిఎస్ త్రీ ఎవరికి దీనికి ఇవ్వదు ఎందుకు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఈ సిఎల్ ఏం చేస్తుంది ఈ సిఎస్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది అప్పుడు సిఎస్ త్రీ ఓకేనా ఎన్హెచ్ త్రీని ఓకేనా ఎన్హెచ్ టూకి కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయదు అప్పుడు దీనిపైన ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవ్వదు ఓకే సో మన దగ్గర ఇరవై వేలు ఉన్నాయి మన పక్కన డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు మనకు డొనేట్ చేసే అంత లేదు వాడి దగ్గరికి వెళ్ళి వేరే వాడు తీసుకుంటున్నాడు వేరే వాడు తీసుకుంటున్నాడు మన ఫ్రెండ్స్ని మనీ అడిగినాం అనుకోడు మనం వాడు వేరే వాడికి ఇస్తాడు ఇంకోడు ఇంకో వాడికి ఇస్తాడు లేవు మా ఉన్నాయని వేరే వాళ్ళకి ఇచ్చిన అంటారు అనమాట అలా అన్నట్టు సో ఇక్కడ అన్నట్టు సీఎల్ వస్తే ఎలక్ట్రాన్ విత్డ్రా చేసుకుంటుంది అన్నట్టు ఓకేనా ఎలక్ట్రాన్స్ ని విత్ర అనేటువంటి చేసుకుంటున్నాడు మనకి ఆర్డర్ ఓకేనా ఎలక్ట్రాన్ విత్తరాలు చేసుకుంటుంది సో ఈ ఆర్డర్ ఒకసారి జాగ్రత్త గమనించండి మనకి ఆర్డర్ ఒకసారి జాగ్రత్తగా లాస్ట్ లో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి లాస్ట్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇదిగో ప్లస్ ఆర్ అండ్ మైనస్ ఆర్ గ్రూప్ అందరు యాదక్కి తెచ్చుకోండి ప్లస్ ఆర్ అంటే ఏంటిది రెజోనేషన్ మనకి ఇవి కూడా ఏంటంటే మనకి రింగ్ కి ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే మనకి డొనేట్ అనేటువంటి చేస్తాయి రింగ్ కి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ అనేటువంటి చేస్తాను మనకి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ అనేటువంటి చేస్తాయి ఆర్ గ్రూప్స్ లైక్ సిఎల్ బెంజిన్ పైన క్లోరిన్ ఉంది అనుకుందాం ఇది ఎలక్ట్రాన్స్ చేస్తుంది సిఎస్టీ ఉంది అనుకున్నాం ఇది ఎలక్ట్రాన్స్ చేస్తుంది ఓకేనా సి ఓ సిఎస్టీ ఉంది అనుకుందాం ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది సార్ మరి ఈ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసేటువంటి ఆర్ గ్రూప్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే రింగ్ కి డైరెక్ట్ గా అటాచ్ అయి ఉన్నటువంటి ఏదైతే ఆటం ఉంటుందో ఆటమ్ ఒకవేళ రింగ్ కి డైరెక్ట్ గా అటాచ్ అయి ఉన్న ఆటం ఇక్కడ ఏ ఉంది ఈ ఏ అనేటువంటిది దీనికంటే ఒకవేళ మనకి దీనికంటేది ఎక్కువ ఎలక్ట్రోనెగిటివిటీ కలిగి ఉంది అనుకుందాం ఓకేనా సో బెంజన్ రింగ్కి ఏ అనేది అటాచ్ అయింది ఈ ఏ దీనికి అటాచ్ అయినటువంటి బి కంటే కూడా మోర్ ఎలక్ట్రోనెగిటివ్ అయింది అనుకుందాం అది ప్లస్ఆర్ ఎఫెక్ట్ ని మనకి షో చేస్తుంది ప్లస్ఆర్ ఎఫెక్ట్ ని సింపుల్ ప్లస్ ఎఫెక్ట్ ని షో చేస్తుంది ఓకేనా సో అండ్ ఒకవేళ మనకి ఇప్పుడు క్లోరిన్ ఉంది ఓకేనా ఒకవేళ మనకి రింగ్ అటాచ్ అయినటువంటి ఇక్కడ రెండు మూడు ఆటమ్స్ లేవనుకున్నాం ఒకటే ఆటమ్ ఉంది అనుకుందాం దాని దగ్గర లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉందనుకో అది కూడా ఎలక్ట్రాన్స్ రింగ్కి డొనేట్ అనేటువంటి చేస్తుంది రింగ్ కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది సో ఒక సింగిల్ వర్డ్ లో అర్థం అవ్వడం కొంచెం కష్టం బట్ కొంచెం స్ట్రెస్ అనేటువంటి పెట్టాలి క్వశ్చన్ ఇస్తాను ఇప్పుడు ఓకేనా క్వశ్చన్స్ ఇస్తాను బట్ కొంచెం ఎక్కువ స్ట్రెస్ పెడితే అర్థం అయితే లేదంటే చాలా కష్టం అన్న చూడండి ఇక్కడ బెంజిన్ బెంజిన్ కే పాస్ త్రీ మనం ఎట్ ఎట్టా ఎస్ మనకి హెచ్ డై కార్బోని కాంపౌండెంట్ కార్బన్ కార్బన్ పక్కన ఇది ఎలక్ట్రో నెగిటివ్ ఇది ఇది ఉంది కదా దీనికి కార్బన్ కంటే లెస్ ఎలక్ట్రో నెగిటివ్ ఉంది అంటే మోర్ ఎలక్ట్రో అలాంటప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే కార్బన్ రింగుకి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది ఇది ప్లెస్ఆర్ ఎఫెక్ట్ రెజోనెస్ అంటాం దీన్నే ఓకేనా రెజోనెన్స్ అంటాం రెజోనియన్స్ అంటాం ఓకేనా రెజోనిస్ అంటాం సో ఈ కార్బన్ ఏం చేస్తుంది దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నింటిని కూడా ఏం చేస్తుంది దీనికి డొనేట్ అటువంటి చేస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ సిహెచ్ త్రీ ఉంది అనుకుందాం ఓకేనా ఓ సిహెచ్ ఉంది అనుకుందాం అన్న ఓ సిహెచ్ త్రీ ఓకేనా సో ఓ హెచ్ లో ఇక్కడ మనకి ఏముంది బెంజిన్ రింగ్ కి డైరెక్ట్ గా అటాచ్ అయినటువంటి ఏదైతే ఆక్సిజన్ ఉందో దీని దగ్గర మనకి ఏమి సిహెచ్ ఉంది ఈ ఆక్సిజన్ కార్బన్ అటాచ్ ఉంది ఈ కార్బన్ కంటే ఈ ఆక్సిజన్ కదా మోర్ ఎలక్ట్రాన్ సో ఆక్సిజన్ దగ్గర లోన్ పేరు ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఇది దీనికి డొనేట్ చేస్తుంది దట్స్ ఇట్ ఓకేనా ఇక్కడ క్లోరిన్ ఉంది క్లోరిన్ దగ్గరలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఇది దీనికి డొనేట్ చేస్తుంది అండ్ వాట్ ఈస్ మైనస్ ఆర్ ఎఫెక్ట్ అంటే నా మనకి మైనస్ ఆర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే బెంజి రింక్ డైరెక్ట్ గా అటాచ్ అయి ఉన్నటువంటి ఏదైతే కాంపౌండ్ ఉంటుందో ఆటమ్ ఉంటుందో దాని పక్కన ఉన్నటువంటి ఆటం కంటే దాని పక్కనున్న ఆటమే మోర్ ఎలక్ట్రోన్ నెగిటివ్ అనుకుందాం దీనికంటే ఓకేనా ఈ ఏ అనేది బెంజి రింక్ డైరెక్ట్గా అటాచ్ అయింది ఇది లెస్ ఎలక్ట్రోన్ నెగిటివ్ అనుకుందాం అప్పుడేమవుతుంది దీ రింగే దీని నుంచి ఎలక్ట్రాన్స్ ని రింగ్కే మనకి చూడండి ఇది రింగ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కదా సో ఇది రింగ్ నుంచి ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటది రింగ్ నుంచి ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటది ఓకేనా లైక్ ఇప్పుడు బెంజిన్ పైన టూ గ్రూప్ ఉంది అన్న ఇది ఏం చేస్తుంది ఏం చేస్తున్నా మనకి ఇది రింగ్ నుంచి ఎలక్ట్రాన్స్ ని ఎన్వో టూ తీసుకుంటుంది మనకి ఎందుకు ఎన్ఓ టూ స్ట్రక్చర్ అంటే మనకి ఎన్ డబుల్ బాండ్వో అండ్ ఇక్కడ ఇలా ఉంటుంది అన్న మనకి ఇప్పుడు బెంజిన్ రింగ్ కి డైరెక్ట్ గా అటాచ్ కార్బన్ ఆటమేంటిది నైట్రోజన్ నైట్రోజన్ పక్కన ఆక్సిజన్ ఉంది ఆక్సిజన్ ఇస్ అ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ దేని వాటిన నైట్రోజన్ అప్పుడు ఏం చేస్తుంది ఈ నైట్రోజన్ మనకి నైట్రోజన్ దగ్గర నుంచి ఆక్సిజన్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అండ్ నైట్రోజన్ ఏం చేస్తుంది ఈ రింగ్ దగ్గర నుంచి తీసుకుంటుంది అంటే ఇలా ఉన్నప్పుడు మనకి దీన్ని మనం మైనస్ ఆర్ ఎఫెక్ట్ అంటాం అన్న సో ఇది రింగ్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది లైక్ ఇక్కడ చూడండి కార్బన్ ఉంది ఆక్సిజన్ ఉంది కార్బన్ కంటే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ వాటం కాబట్టి సో కార్బన్ కార్బన్ దగ్గర నుంచి ఆక్సిజన్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కార్బన్ దగ్గరికి నెగిటివ్ చార్జ్ వస్తుంది సో మళ్ళీ ఏం చేస్తుంది ఇది కార్బన్ దగ్గరికి పాజిటివ్ చార్జ్ వస్తుంది కాబట్టి ఏమవుతుంది మనకి రింగ్ నుంచి కార్బన్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది ఇది మనకు ఆర్డర్ అన్న మనకి నోన మనకి హోమ్ ట్యూషన్ చెప్పాలి నాకు టైమే దొరకలేదు అన్న మనకి టైమే దొరకట్లేదు సండే కూడా నాకు స్కెడ్యూల్ కాలేదు మనకి హోమ్ ట్యూషన్ అలాంటి ఏం చెప్పాను ఓకేన మనకి సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అండ్ మనకి కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ గురించి మీ అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడాలి మనకి బెంజిన్ పైన ఒకసారి చూద్దాం ఇక్కడ బెంజిన్ పైన ఎన్హెచ్ ఎన్హెచ్ టూ ఉంది అండ్ బెంజిన్ పైన ఎన్హెచ్ ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినాను నేను ఇక్కడ నేను సిహెచ్ టూ గ్రూప్ యాడ్ చేశాను సిహెచ్ త్రీ గ్రూప్ యాడ్ చేశాను అండ్ ఇక్కడ చూద్దాం మనకి బెంజిన్ పైన ఎన్హెచ్ ఉంది ఒక హైడ్రోజన్ తీసేసి ఇక్కడ సిహెచ్ టూ సిహెచ్ త్రీ సారీ సిహెచ్ టూ గ్రూప్ గ్రూప్ యాడ్ యాడ్ వీటిలో ఒకసారి గమనించినట్టయితే బెంజిన్ పైన మనకి ఏముంది మనకి ఎన్ టూ గ్రూప్ ఉంది బెంజిన్ పైన ఎన్ హెచ్ టూ గ్రూప్ అనేది ఉంది మనకి కానీ ఇక్కడ ఉన్నటువంటి బెంజిన్ అటాచ్ ఉన్నటువంటి కార్బన్ ఎస్పీ టూ కార్బన్ కాబట్టి ఇక్కడ నుంచి కాన్సన్ట్రేట్ గా విని క్వశ్చన్స్ కి రిలేటెడ్ మాత్రమే కాన్సెప్ట్ చెప్తున్నాను ఇప్పుడు ఓకేనా విత్న్ త్రీ మినిట్స్ లో వి విల్ గో ఫర్ ద ద్వశ్చన్ సో ఈ ఎస్పీ టూ కార్బన్ మోర్ ఎలక్ట్రాన్ ఇటు వాటం కాబట్టి నైట్రోజన్ దగ్గరికి వెళ్ళి రింగ్ ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుంది నైట్రోజన్ పాపం దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ అని లాసేపి వీడు బిచ్చగాడు అయిపోతాడు వీడికి ఇంకో వీడు ఎవరికి కూడా హెచ్ ప్లేస్ వచ్చినా బిఎఫ్ త్రీ లాంటి కాంపౌండ్స్ వచ్చినా వీడు ఎవరికి ఎలక్ట్రాన్స్ ఇవ్వలేడు ఇవ్వలేడు కాబట్టి ఏంటిది వీడి బేసిక్ నేచర్ తగ్గుతుంది బేసిక్ నేచర్ తగ్గుతుంది వీడు ఈజీగా ఎలక్ట్రాన్స్ ఇస్తాడా ఇవ్వడు ఎందుకంటే వీడి దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఇస్తాడో ఇవ్వడు ఎందుకు అన్ని రెజోనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి పార్టిసిపేట్ రెజన కానీ చూడండి మనకి నైట్రోజన్ దగ్గర ఏమున్నాయి మనకి లోన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది ఇది ఎస్పీ కార్బనే కార్బనే నైట్రోజన్ ఏం చేస్తుంది వీడికి ఎలక్ట్రాన్స్ ని ఇస్తుంది నైట్రోజన్ దగ్గరికి వెళ్ళి ఇది ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కానీ నైట్రోజన్ కి ఇక్కడ ఎవడు సపోర్టివ్ గా ఏముంది ఒక ప్లస్ ఐ గ్రూప్ అనేటువంటిది ఉంది నైట్రోజన్ దగ్గరికి వెళ్ళి ఎస్పీ టూ కార్బన్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నప్పటికీ కూడా వీడి పక్కన వీడు నైట్రోజన్ కి మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఇస్తాడు కాబట్టి ఏమవుతుంది మనకి దీని దగ్గర ఫస్ట్ దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ రింగ్ లోకి వెళ్ళిపోతాయి కానీ సిఎస్ అరే మేహూనా నువ్వు బర్బాద్ అయితే నేను ఎందుకు కూకుంటారా నా ఫ్రెండ్ నువ్వు నీకు ఎలక్ట్రాన్స్ నేను ఇస్తాను నీకు ఎందు వీడికి మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఇస్తాడు అప్పుడు ఏమవుతుంది వీడి దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ మళ్ళీ పెరుగుతుంది అప్పుడు ఏం జరుగుతుంది దీనికి బేసిక్ నేచర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే దీని దగ్గర ఉన్న మొత్తం ఎలక్ట్రాన్స్ రింగ్ తీసుకుంటుంది లోన్ పేరాఫ్ ఎలక్ట్రాన్స్ దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ లో మొత్తం తీసుకుంటుంది కానీ వీడి వీనికి డొనేట్ చేసి మళ్ళీ హెల్ప్ చేస్తాడు సో వీడికి బేసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఓకేనా సో ఈడున్నా మనకి ఇదిగో ఈడ లోన్ పేరాఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది బెంజిన్ ఉంటుందా సో ఇక్కడ ప్లస్ఐ గ్రూప్ చూడండి మనకి ఇక్కడ పెద్ద ప్లస్ఐ గ్రూప్ ఉంది ఇదిగో గ్రూప్ గ్రూప్ పెద్ద ఉంది మనకి కార్బన్స్ కార్బన్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఓన్లీ ఒకటే కార్బన్ ఉంది ఒకటే కార్బన్ ఉంది డొనేట్ చేయడానికి బట్ ఇక్కడ మూడు కార్బన్స్ ఉన్నాయి ఓకేనా అప్పుడు ఏంటిది వీడి దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంకా ఇంకా పెరుగుతుంది ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంకా ఇంకా పెరుగుతుంది సో వీడు డొనేట్ చేస్తాడు వీడికి ఎలక్ట్రాన్స్ వీడు వీడు అందరు కలిసి వీడికి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తారు అందరు సపోర్ట్ చేస్తారు ముగ్గురు ఫ్రెండ్స్ సపోర్టివ్ గా అప్పుడు ఏమవుతుంది వీడిపైన ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగితే వీడు వేరే వాటికి కూడా ఈజీగా డొనేట్ చేస్తాడు అర్థమవుతుందా అప్పుడు ఏంటిది వీడికి బేసిక్ నేచర్ అంటే ఏమవుతున్నా మనకి వీడికి ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సో వీటన్నిటిలో బేసిక్ నేచర్ అన్నిటికన్నా దీనికి ఎక్కువ ఉంటుంది దీనికి ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్స్ టు ఇది అన్నట్టు క్లియర్ అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఓకే సార్ ఓకే సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం అన్న సో లెటర్స్ గోపర్ ద ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ సో లాస్ట్ ఇయర్ ఎంసెట్ అడిగినటువంటి క్వశ్చన్ ఏపీ ట్వంటీ ట్వంటీ లో అడిగినటువంటి క్వశ్చన్ క్వశ్చన్ ఏంటంటే చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ సిటీ ఆఫ్ ది ఫాలోయింగ్ కంప్ కంపౌండ్స్ చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ ద బేసిక్ సిటీ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపౌండ్స్ ఇక్కడ ఏమి ఇచ్చిండు సెకండరీ అమైన్ ఇచ్చిండు చూడండి మనకి ఒకటే హైడ్రోజన్ ఉంది ఇటో కార్ గ్రూప్ ఇటో కార్ గ్రూప్ ఉంది ఓకేనా సో ఉన్నాడా మనకి ఇదిగో ఇలా ఇస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి చాలా మందికి తెలియని వాళ్ళు నా మనకి ఇలా ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి ఎలాగా ఇదిగో ఇందా ఉందా మనకి నైట్రోజన్ ఉందా ఇలా ఇలా ఇచ్చిందంటే అర్థం ఏంటంటే ఇదిగో ఇక్కడో కార్బన్ ఉంది ఇక్కడో కార్బన్ ఉంది ఇక్కడో కార్బన్ ఉంది ఇక్కడో కార్బన్ ఉంది ఇలా అన్నట్టు మనకి ఓకేనా సో కార్బన్ యొక్క బ్యాలెన్స్ ని ఓకేనా బాండ్స్ రిమూవ్ చేసి కార్బన్ యొక్క బ్యాలెన్స్ ని హైడ్రోజన్తో రిమూవ్ చేసుకోవచ్చు సో సిహెచ్ త్రీ ఉందా మనకి సిహెచ్ త్రీ సిహెచ్ టూ అండ్ సిఎస్ త్రీ దీన్ని ఇలా కూడా రాయచ్చు ఇలా అంటే ఇక్కడ ఒక సిఎస్ త్రీ ఉంది అన్నట్టు ఇక్కడ సిఎస్ టూ ఉంది అన్నట్టు అండ్ ఇక్కడ సిఎస్ త్రీ ఉంది అన్నట్టు ఇలా రిప్రజెంట్ చేయొచ్చు అలా రిప్రజెంట్ చేయొచ్చు ఓకేనా సో ఇక్కడ ఇక్కడ ఒక కార్బన్ ఉంది సిఎస్ త్రీ ఉంది ఇక్కడ సిఎస్ త్రీ ఉంది ఇక్కడో కార్బన్ ఉంది ఇక్కడ కార్బన్ ఉంది సిఎస్ టూ అన్నట్టు టూ సో ఇది సెకండరీ అమైన్ దిస్ ఇస్ అ ప్రైమరీ అమైన్ అండ్ దిస్ ఇస్ అమ్మోనియా దిస్ ఇస్ వాట్ మనకి అనిలిన్ అంటే ఎరాయిల్ కాంపౌండ్ వాట్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ వాట్ ద కామ్ కరెక్ట్ గణేష్ రేపు అప్డేట్ ఇస్తాను మనకి రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తాను ఆఫ్టర్నూన్ లోపు మొత్తం క్లారిటీ వస్తుంది జేఈ వాళ్ళకి సో వాట్ వి ద కరెక్ట్ ఆప్షన్ సో సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఫస్ట్ ఇది బేసిక్ క్వశ్చన్ అన్న మనకి అమైన్స్ అనేటువంటివి అన్నిటికన్నా ఎక్కువగా మనకి బేసిక్ నేచర్ని షో చేస్తాయి వెన్ కంపేర్స్ టు వెన్ కంపేర్స్ టు మనకి వెన్ కంపేర్స్ టు మనకి అమ్మోనియా ఐన్స్ వాట్ ఎరైల్ ఎరైల్ అమైన్ ఎరైల్ అమైన్ సో ఇక్కడ ఎరైల్ అమైన్ అన్నిటికన్నా తక్కువ బేసిక్ నేచర్ ని షో చేస్తుంది క్లియర్ కట్ గా తెలుస్తుంది ఓకేనా దీంట్లోనైతేనే దీంట్లో ప్రైమరీ ఉంటది సెకండరీ ఉంటుంది టెరిసరీ ఉంటుంది అంత డెప్త్ గా వెళ్ళకండి అవుట్ ఆఫ్ ది అవుట్ మీద మీద చూడండి ఇదిగో ఇది దీనికి తక్కువ ఉంటది ఎరేలా ఎక్కడ ఉంది ఇగో డి ఉంది డికి అన్నిటికన్నా తక్కువ ఉంటుంది సో డికి తక్కువ ఎక్కడ ఎక్కడ ఉందో చూడండి మనకి డికి తక్కువ ఎక్కడ ఎక్కడ ఉందో చూడండి మనకి డికి తక్కువ సో ఇందులో బి ఇచ్చిండు ఇది రాంగ్ ఇడ బి ఇచ్చిండు ఇది రాంగ్ ఏకి ఎక్కువ ఇచ్చిండు ఇందులో డికి ఎక్కువ ఇచ్చిండు మనకి డికి తక్కువ ఉండాలి సో ఇందులో రెండులో లేదు ఆప్షన్ ఏ రాంగ్ ఆప్షన్ సి డి సి రాంగ్ ఆప్షన్ ఏ లో చూడండి ఇది ఆప్షన్ లో చూడండి ఇగో డీలో అన్నిటికన్నా తక్కువ ఇచ్చి ఇక్కడ ఇచ్చి చూడండి ఇగో డీ అన్నిటికన్నా తక్కువ ఇచ్చిండు అంటే డికి అన్నిటికన్నా ఎక్కువ వచ్చింది అంటే డి రాంగ్ క్లియర్ అంటే ఆప్షన్ ఏ బి కరెక్ట్ ఏమన్నా కష్టపడాలా ఏం లేదు సింపుల్గా ఒకటే ఒక్కటే స్టెప్లో మనం ఆన్సర్ చేసి పడేసినాం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎలిమినేషన్ మెథడ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమినేషన్ మెథడ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ చూడండి మనకి ఇప్పుడు కాన్సన్ట్రేట్ గా చూడండి ఇప్పుడు చూడండి ఎవరు చూడండి మనకి యా అమైన్స్ లో జేఈలో క్వశ్చన్స్ ఉన్నాయన్నా మనకి దేర్ ఈస్ అేర్ ఆర్ అవశన్ సో మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ది వాట్ వేర్ ఉన్నాయి నేను చూపిస్తాను రిమెంబర్ రిమెంబర్ చెప్తాను మనకి జైఈ క్వశ్చన్స్ కూడా ఇస్తాను నెక్స్ట్ క్వశ్చన్ జైఈ క్వశ్చన్ ఇస్తాను చూడు చేసేది ఆన్సర్ చేస్తే చూడ మనకి ఇదిగో ఇక మొత్తం కరెక్ట్ ఆన్సర్ చెప్పమంటే ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువ చూడండి మనకి ఆలిఫాటిక్ అమ్మైన్స్ లో మనకి ఏమైనా ఎక్కువ సైన్ మెన్షన్ చేసిందా ఎక్కువ సైన్ మెన్షన్ చేయాలి కదా చేయదు అంటే మనం గ్యాస్ అయితే తీసుకోవాలి గ్యాస్ అయితే తీసుకోవాలి సో మనకి జనరల్ గా జనరల్ గా ఏంటన్నా మనకి ఇదిగో టెరిషరీ అమ్మైన్స్ అనేటువంటివి మోర్ బేసిక్ వెన్ కంపేర్స్ టు సెకండరీ వెన్ కంపేర్స్ టు ప్రైమరీ ఓకేనా ఎందుకంటే టెరిసరీ అమైన్స్ లో మనకి ఏంటిది ఆరు ప్లస్ఐ గ్రూప్స్ నాలుగు ప్లస్ ఆర్ గ్రూప్స్ ఏంటంటే మనకి మూడు ఉంటాయి దీంట్లో రెండు ప్లస్ఐ గ్రూప్స్ ఉంటాయి అండ్ దీంట్లో ఒకటే ప్లస్ఐ గ్రూప్ అనేది ఉంటుంది ఓకేనా ఒకటే ప్లస్ ప్లస్ఐ గ్రూప్ అనేటువంటిది ఉంటుంది ఓకే ఓకే సార్ ఓకేనా అండ్ ది వెన్ కంపరిస్ పట్టునా అమ్మోనియా అండ్ అన్నిటికన్నా లాస్ట్ కే మనకి ఇది కనిపించట్లేదు కదా సో ఇది ఇవన్నీ ఫస్ట్ వస్తేనా మనకి దీని తర్వాత ఏంటిది అమ్మోనియా అమ్మోనియా కంటే అన్నిటికన్నా లాస్ట్ అయినా మనకి ఎరైల్ కంపౌండ్ ఎరైల్ కంపౌండ్ అంటే బెంజిన్ ఉన్నాయి బెంజ్లు ఉన్నాయి సో ఇది ఆర్డర్ సో ఇందులో చూడండి నాకి ఇక్కడ ఏమి ఇచ్చిండు ఇది సెకండరీ అమ్మాయిని ఇచ్చిండు ఇది ఏమి ఇచ్చిండు ఇది ప్రైమరీ అమాయిన్ ఇచ్చిండు అంటే ఎన్హెచ్ టూ ఇది ఆర్ గ్రూప్ ఇచ్చింది ఇదిగో మిత్ ఇత్ సో ఇథైల్ ఇచ్చిండు ఇదిగో సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఎన్హెచ్ హెచ్ టూ మనకి ఓకే దీన్ని మొత్తం ఏమంటాం మనం ఈ థైల్ అంటాం ఈ థైల్ అంటాం ఈథైల్ గ్రూప్ ఇచ్చిండు సో ఇది ప్రైమరీ అమైన్ ఇందుగో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసింది ఓన్లీ వన్ హైడ్రోజనే ఉంది ఇంకో హైడ్రోజన్ ప్లేస్లో మనకి కూడా ఆల్కెల్ గ్రూప్ పెట్టిండు ఈథైల్ గ్రూప్ ఇథైల్ గ్రూప్ పెట్టిండు సో దీన్ని సెకండరీ అమైన్ అంటాం సెకండరీ కి అన్నిటికన్నా ఎక్కువ ఉంటాయి అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది ఓకేనా అంటే అన్నిటికన్నా అంటే ప్రైమరీ కంటే ఎక్కువనే ఉంటుంది సో ఫస్ట్ ఏం రావాలి ఏ రావాలి సో ఆప్షన్ అన్నిటి అన్నిటికన్నా ఎక్కువ నెక్స్ట్ ఆప్షన్ బి అన్నిటికన్నా దీనికన్నా కొంచెం తక్కువ ఈ అమోనియాకి ఖచ్చితంగా ఈ ఆలిఫాటిక్ ఆర్టిక్ కంటే ఓకేనా ప్రైమరీ సెకండరీ టెరిసరీ కంటే అన్నిటికన్నా అమ్మోనియా తక్కువ ఉంటుంది సో నెక్స్ట్ ఏం వస్తుంది అమోనియా సో సి వస్తుంది అన్నిటికన్నా తక్కువ దేనికి ఉంటుంది ఆప్షన్ డీకి ఉంటుంది ఎరైల్ వాటికి సో క్లియర్ సో ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మాకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ కంపౌండ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కంపౌండ్స్ ఫాలోయింగ్ కంపౌండ్స్ కన్సిడర్ చేసేసి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ వాట్న బేసిసిటీ ఆఫ్ ది అబో కంపౌండ్స్ జేఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి ఇప్పుడు చెప్పండి చెప్పండి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ మనకి బేసిసిటీని కంపేర్ చేయాలి ఇదిగో ఇదే నేను లాస్ట్కి చేసి ఇంతకుముందు చేశాను నేను ఓకేనా చూడండి కాన్ కాన్సన్గా వినండి చాలా మంది అనుకుంటారు ఓకేనా చాలా మంది అనుకుంటారు నేను చెప్తాను దానికి రీజన్ ఏంటో చెప్తాను ఏంటో చెప్తాను చెప్తాను మీ ఫస్ట్ దీనికి ఆన్సర్ అటెంప్ట్ చేయండి అందరు చేయండి ఆన్సర్ అటెంప్ట్ చేయండి మనకి ఎవరిబడి ఆన్సర్ ఆన్సర్ ఇక్కడ బెంజన్ రింగ్ కి నైట్రోజన్ డైరెక్ట్ గా అటాచ్ ఉంది ఈ లోన్ పేర్ రెజోనెన్స్ లో వెళ్తుంది కానీ ఇక్కడ నైట్రోజన్ బెంజన్ రింగ్ అటాచ్ అయ్యలేదు కార్బన్ అటాచ్ అయి ఉంది అయితే గీతే ఈ ఎస్పీ టూ కార్బన్ ఎస్పీ టూ కార్బన్ ఇది ఎస్పీ త్రీ కార్బన్ ఇది మోర్ ఎలక్ట్రాన్ ఇటువే కార్బన్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్స్ తీసుకోవచ్చు కానీ నైట్రోజన్ దగ్గరికి వెళ్ళి తీసుకోదు దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ అట్లనే ఉంటాయి దీని బేసిక్ నేచర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు డోకా లేదు ఓకేనా ఎలాంటి డోకా లేదు అండ్ ఇక్కడ ఆర్ టూ సిహెచ్ గ్రూప్స్ చెప్పండి ఇప్పుడు ఆన్సర్ చేయండి సి ఎవరి చెప్తున్నా సి సీనా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ఎక్కువగా బేసిక్ నేచర్ ని షో చేసేది ఏంటంటే అన్నిటికన్నా తక్కువ ఏంటిదిగో నైట్రోజన్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేది మనకి ఇదిగో రెజోనిస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ నైట్రోజన్ బేకార్ అయిపోతాడు వీటి దగ్గర ఎలక్ట్రాన్స్ మొత్తం తగ్గిపోతాయి సో వన్ అన్నిటికన్నా లాస్ట్ ఉండాలి తక్కువ లీస్ట్ ఉండాలి లీస్ట్ వన్ వన్ లీస్ట్ దేంట్లో ఉంది అదిగో చూడండి ఇదిగో వన్ లీస్ట్ ఆప్షన్ ఉంది ఖతం ఆన్సర్ వచ్చేసింది యూ డోంట్ ఫర్గెట్ అబౌట్ దీస్ టూ థింగ్స్ ఇదైతే మీకు తెలుసు కదా వన్ తక్కువ ఉండాలి చూడండి వన్ సో కథం సో ఇది ఏ రాంగ్ బి రాంగ్ డి కూడా రాంగ్ డి కూడా రాంగ్ ఇది కరెక్ట్ ఈ రెండిట్లో ఏంది సార్ మరి ఈ రెండిట్లో ఏంది ఇదిగో చూడండి మనకి కాన్సన్ట్రేట్ వినండి ఈ రెండిట్లో ఏంటంటే ఇదిగో థర్డ్ వన్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ థర్డ్ వన్ మనకి ఇదేముంది ఇదిగో మీరు రిమెంబర్ మనకి ఆల్కైల్ గ్రూప్ లో మనకి నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే ఓకేనా ఒకటే ఆల్కైల్ గ్రూప్ వచ్చినట్టయితే ప్రైమరీ అమైన్ ఇది ప్రైమరీ అమైన్ ప్రైమరీ అమైన్స్ లో నేను ఆర్డర్ చెప్తానికి ప్రైమరీ అమైన్స్ ఓన్లీ ప్రైమరీ అమైన్స్ లోనే కంపేర్ చేస్తున్నాను ప్రైమరీ అమెన్స్ ఇక్కడ సిహెచ్ త్రీ ఎన్హెచ్ టూ ఉంది అనుకోండి ఓకేనా సిహెచ్ త్రీ ఎన్హెచ్ టూ అండ్ సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఎన్హెచ్ టూ అండ్ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ ఎన్హెచ్ త్రీ ఎన్హెచ్ త్రీ ఎన్హెచ్ టూ ఎన్హెచ్ టూ ఎన్హెచ్ టూ ఓకేనా సో ఇలా నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఎక్కువగా ఉన్నట్టయితే ఓకేనా ఎన్ని ఎక్కువ ఉన్నట్టే ఓకేనా ఈ ఒకటి ఉంది ఇది అన్నిటికన్నా తక్కువ బేస్ తిటిని ఇక్కడ రెండు ఉంది ఇది కొంచెం ఎక్కువ దీనికంటే ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ ఆర్ గ్రూప్స్ ఉన్నాయి ప్రైమరీ అమాయిన్స్ లోన్లీ ఇది అన్నిటికన్నా ఎక్కువ బేసిక్ షో చేస్తుంది ఎందుకంటే ఈ కార్బన్స్ అన్ని కూడా ఇలా డొనేట్ చేస్తూనే ఉంటాయి డెన్సిటీ తన వైపు షిఫ్ట్ చేస్తూనే ఉంటాయి ఓకేనా సో ఇది సో ఇది ఎక్కువ బేసిక్ అన్నట్టు సో ఇప్పుడు ఈ రెండిట్లో చూసుకున్నట్టయితే మనకి రెండిట్లో ఈ రెండిటిలో గమనించినట్టయితే ఇది వచ్చిన మనకి ఇక్కడ రెండు ఉన్నాయి ఆర్ గ్రూప్స్ టూ ఆర్ గ్రూప్స్ ఉన్నాయి అంటే ఆర్ గ్రూప్స్ అంటే ఒకటే ఆల్కల్ గ్రూప్ లో మనకి రెండు కార్బన్స్ ఉన్నాయి టూ కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ వన్ కార్బన్ ఉంది సో ఇదే ఎక్కువ బేసిక్ నేచర్ ని షో చేస్తుంది ఓకేనా షో చేస్తుంది అందుకే ఏం చేస్తాయి ఈ రెండు కార్బన్స్ ఈ రెండు కార్బన్స్ మనకి సిహెచ్ టూ బాండ్ సిహెచ్ టూ ఇవి రెండు కూడా నైట్రోజన్ దగ్గర లోన్ పేరు ఉంటది ఇక వీడు డొనేట్ చేస్తాడు వీడు డొనేట్ చేస్తాడు వీడికే వీడిపైన ఎలక్ట్రాన్ డేస్ ఇంకా పెరుగుతుంది దీనిపైన బేసిక్ నేచర్ ఇంకా పెరుగుతుంది దట్స్ ఇట్ ఓకేనా క్వశ్చన్ రాగా మనకి క్వశ్చన్ ఈస్ టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ క్వశ్చన్ ఈజ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆప్షన్ ఏ విల్ బి ద సారీ అంటే ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి విల్ ద కరెక్ట్ ఆప్షన్ త్రీకి అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్స్ టు వన్ దట్స్ ఇట్ సో ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఇక్కడ ఇచ్చి చూడండి కావాలంటే కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ రైట్ అన్న మనకి ఎంటర్టైన్మెంట్ ఎడ్స్ నానా క్వశ్చన్ రైట్ అని అన్న మనకి నో ప్రాబ్లం క్వశ్చన్లో ఎలాంటి మిస్టేక్ లేదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆ క్వశ్చన్ నెంబర్ టూ ఇగో టూ థౌసండ్ ట్వంటీ వన్ లోన్ చేసినా లాస్ట్ ఇయర్ అడిగినటువంటివి ఓకేనా లాస్ట్ ఇయర్ అడిగినటువంటి లెటర్స్ గుడ్ క్వశ్చన్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ కంటైనింగ్ అలిఫాటిక్సిడ్స్ అనేటువంటివి మోర్ బేసిక్ దెన్ ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయో మోర్ బేసిక్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయో మోర్ బేసిక్ క్లియర్ దేనికైనా నైట్రోజన్ కి ఎలక్ట్రాన్స్ కావాలన్నా మనకి ఎలక్ట్రాన్ డెన్సిటీ కావాలి ఓకేనా దీనికి ఎవరు ఇచ్చినా వీడు తీసుకుంటాడు ఓకేనా సో ప్లస్ ఆర్ గ్రూప్స్ ఉన్నా లేదా ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నా వీళ్ళిద్దరు ఏం చేస్తారు ఎలక్ట్రాన్స్ ను చేస్తారు ప్లస్ ఆర్ గ్రూప్స్ ప్లస్ ఐ గ్రూప్స్ ప్లస్ ఆర్ గ్రూప్స్ ప్లస్ ఐ గ్రూప్స్ మైండ్ లో పెట్టుకోండి ఆర్ గ్రూప్స్ ప్లస్ ఐ గ్రూప్స్ ఓకే చెప్పండి మనకి అరేంజ్ ద ఫాలోయింగ్ బేసిస్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది బేసిటీ ఇది మీకు తెలియకపోతే నేను చెప్తాను కాన్సంట్రేట్ గా వినండి ఆర్థో పారామెటా ఇది దీని గురించి చెప్తా చూడండి మనకి చెప్తా చూడండి మనకి ఓకే నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంత తొందరగా కూడా ఆన్సర్ చేయకండి అనిలిన్ బెంజిన్ పైన ఎన్ఏ స్త్రీ ఉన్నట్టయితే అనిలి అచ్చా సార్ అనిలిన్ నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది మనకి నైట్రో అనిలిన్ నైట్రో అనిలిన్ ఏంటిది అనిలినే అనిలినే దీని యొక్క ఆర్తో పొజిషన్ లో మనకి ఏముంది నైట్రో గ్రూప్ ఉంది టూ గ్రూప్ ఉంది అచ్చా సార్ ఓకే నెక్స్ట్ ఏంటన్నా మనకి మెటా నైట్రో నైట్రో అండెలిన్ మెటా నైట్రో మెటానైట్రో అన్న మనకి అండి అని యొక్క ఎన్హెచ్ త్రీ అనేటువంటిది ఎక్కడ ఉంది మెటా పొజిషన్ సార్ టూ అనేటువంటిది ఎక్కడ ఉంది మనకి మెటా పొజిషన్ ఉంది టూ నెక్స్ట్ ఏముంటుంది పారా ఆర్తో అయిపోయింది పారా పొజిషన్ ఎక్కడ ఉంది పారా ఎన్ ఎన్ హెచ్ పారాపొజిషన్ లో మీరు ఈ మూడింటిలో గమనించినట్టుగా మనకి గుర్తు పెట్టుకోండి ఎన్ఓ టూ అనేటువంటి ఉంది ఎన్ఓ టూ అనేటువంటిది అన్న మనకి గుర్తు పెట్టుకోండి ఎన్ఓ టూ విల్ షో వాడిన మనకి ప్లస్ ఐ ఎఫెక్ట్ ని షో చేస్తుంది అదే విధంగా మైనస్ ఆర్ ఎఫెక్ట్ ని కూడా షో చేస్తుంది అండ్ రిమెంబర్ రిమంబర్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సారీ సారీ ప్లస్ అయి కాదు మనకి ప్లస్ ఏ కాదు మనకి ఐ ఎఫెక్ట్ షో చేస్తుంది అండ్ అదే విధంగా మైనస్ ఆర్ ఎఫెక్ట్ ని షో చేస్తుంది మైనస్ అండ్ మైనస్ ఆర్ ఇవేంటి మనకి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఎన్ని ఎక్కువ పెరిగినట్టయితే అంత మనకి ఏం జరుగుతుంది మనకి అంత మనకి ఏం జరుగుతుంది లాసే లాసే ఎలక్ట్రాన్స్ అన్ని లాట్ ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి మెటా పొజిషన్ లో మైనస్ ఆర్ గ్రూప్ వర్క్ చేయదు ఎక్సెప్షన్ రాసుకోండి ఎక్సెప్షన్ ఏంటన్నా మనకి మెటా పొజిషన్లో మెటా పొజిషన్లో మనకి ఓకేనా మెటా పొజిషన్లో ఆర్ గ్రూప్ వర్క్ చేయదు ఓకేనా ఎన్ఓ టూ ఎన్ఓ టూ ఎన్ఓ టూ అన్ని ఏంటన్నా మనకి మైనస్ ఆర్ గ్రూప్స్ ప్లస్ ద ఎఫెక్ట్స్ కానీ ఎన్ఓ టూ అనేటువంటిది మనకి మైనస్ ఆర్ గ్రూప్ అనేటువంటిది మెటా పొజిషన్ లో వర్క్ చేయదు ఓకేనా వర్క్ చేయదు ఓకేనా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఇప్పుడు నేను స్ట్రక్చర్ అన్ని క్లియర్గా రాసి చూపిస్తున్న చూడండి ద కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ బి బి ద కరెక్ట్ ఆప్షన్ ఇదిగో ఇదేంటంటే మనకి ఇదేంటి మనకి నైట్రోలిన్ ఇదిగో ఇది మెటా నైట్రోలిన్ అండ్ ఇదేంటి మనకి పారానైట్రో పారా నైట్రో అనిలిన్ ఇదిగో చూడండి మనకి ఇది ఇది మైనస్ ఆర్ ఎఫెక్ట్ ని షో చేస్తుంది ప్లస్ ఏ ఎఫెక్ట్ ని షో చేస్తుంది మైనస్ ఏ ఎఫెక్ట్ ని షో చేస్తుంది అంటే రెండు ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేసుకుంటాయి అండ్ ఇదిగో మెటా పొజిషన్ లో ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ మాత్రమే వర్క్ చేస్తుంది మైనస్ ఏ ఎఫెక్ట్ కానీ మైనస్ ఆర్ ఎఫెక్ట్ వర్క్ చేయదు నీడ మనకి మైనస్ ఆర్ ఎఫెక్ట్ మైనస్ ఎఫెక్ట్ రెండు వర్క్ చేస్తున్నాయి పారా పొజిషన్ పారా పొజిషన్ ఎన్ఎస్ త్రీ ఉంది మనకి ఎన్ఎస్ త్రీ ఉంది సో ఎన్హస్ త్రీ నుంచి ఆబ్వియస్లీ రింగ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేటువంటి వెళ్ళిపోతాయి ఓకేనా ఇది ఏంటిది మనకి బేసిక్ తక్కువ బేసిక్ నేచర్ షో చేస్తుంది అండ్ ఇది 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 వీటన్నిటిలో గమనించినట్టయితే దీని నుంచి ఎలక్ట్రాన్స్ పోతాయి రైట్ కానీ ఇక్కడ ఆర్థోపొజిషన్ పొజిషన్లో మనకి ఏముంది గ్రూప్ ఉంది ఇది మైనస్ ఆర్ ఎఫెక్ట్ మైనస్ ఎఫెక్ట్ ని ఎక్కువ షో చేస్తాయి కాబట్టి దీని దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ ని మొత్తం పీల్చి 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 పిప్పి పిప్పి చేస్తాయి ఇవి రెండు అనేటువంటి ఎందుకంటే ఇక్కడ ఇది ఎలక్ బెంజిర్ రింగే ఎలక్ట్రాన్స్ ని లాక్ ఉంటుంది అంటే బెంజిర్ రింగ్ పైన ఇంకా ఎలక్ట్రాన్స్ ని లాక్కునేటువంటిది ఇంకో పిశాసి ఉన్నది ఓకేనా పిశాసి ఉంది ఈ పిశాసి ఈ ఎన్హెచ్ త్రీకి చాలా చాలా దగ్గరగా ఉంది ఈ రక్త పిశాసి ఎలక్ట్రాన్స్ తినేటువంటి పిశాసి ఇది కొంచెం దూరం ఉంది ఇక్కడ ఎనుగోట్ అనేటువంటిది ఇంకా దూరం ఉంది ఇక్కడ ఇంకా దూరం ఉంది ఓకేనా ఇంకా దూరం ఉంది మైనస్ ఐ మైనస్ మైనస్ ఆర్ రెండు ఎఫెక్ట్లు ఉన్నాయి ఇక్కడ మైనస్ ఆర్ మైనస్ ఐ రెండు ఎఫెక్ట్లు ఉన్నాయి ఇక్కడ కానీ ఇక్కడ ఓన్లీ మైనస్ ఐఏ ఉంది ఓకేనా ఇక్కడ ఇద్దరు దయాలు ఉన్నారు ఇక్కడ ఒకటే దయం ఉంది ఇక్కడ ఇద్దరు దయాలు ఉన్నారు గుర్తుపెట్టుకోండి వీటన్నిటిలో అన్నిటికన్నా తక్కువ బేసిసిటీ ఏది షో చేస్తుందంటే అంటే గా నేను చెప్పే వేలో అర్థం చేసుకోండి లేదంటే అర్థం కాదు చాలా మంది అర్థమయ్యే విధంగా చెప్పరు ఒక రీజన్ చెప్పకుండా నేను వెళ్ళిపోతారు చాలా చాలా మంది ఎడ్యుకేటర్స్ నేను చూశాను యూట్యూబ్లో ఓకేనా బట్ నేను ప్రాపర్గా చెప్పడానికి అర్థం చేసుకో చెప్తాను అర్థం చేసుకొని ట్రై చేయండి నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటేనే అది బేసిక్ నేచర్ని షో చేస్తుంది బెంజిన్ ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది ఎస్పి టూ కార్బన్ బెంజిన్ దగ్గరికి వెళ్ళి కూడా లాక్కుంటారు ఇద్దరు ఇద్దరు పిశాస్తులు ఉన్నారు ఓకేనా అది కూడా నైట్రోజన్కి దగ్గరగా ఉన్నారు ఆర్తో పోజిషన్ దగ్గరగా ఉంది సో అందుకనే ఈ ఎక్కువ ఎలక్ట్రాన్స్ ని లాక్కుంటది ఇగో ఈ కాంపౌండ్లో ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మొత్తం లాస్ అయిపోతాయి నైట్రోజన్ దగ్గరికి వెళ్ళి చాలా లాస్ అయిపోతాయి ఓకేనా ఎలక్ట్రాన్ డెన్సిటీ బాగా డిక్రీజ్ అయింది ఈడ కూడా డిక్రీజ్ అయింది కానీ కానీ ఈడ దగ్గర ఉన్నాడు కాబట్టి పిశాసి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రాన్స్ బాగా లాస్ అవుతుంది ఈడ కూడా లాస్ అవుతుంది కానీ దీనికంటే తక్కువగా ఎందుకంటే ఇద్దరు దయాలు ఉన్నారు ఇడ ఒకటే దయం ఉంది ఈడ కూడా లాస్ అవుతాయి కానీ కొంచెం తక్కువ అన్నట్టు ఫస్ట్ వీడికి అన్నిటికన్నా తక్కువ బేసిసిటీ ఉంటుంది క్లియర్ వీడికి వీడి కూడా తక్కువనే ఉంటుంది తక్కువ ఉంటుంది కానీ వీడికన్నా తక్కువ ఫస్ట్ టూ అన్నిటికన్నా తక్కువ ఓకే ఫస్ట్ టూ అన్నిటికన్నా తక్కువ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇదిగో ఫోర్ తోడు వీడికన్నా తక్కువ దేంట్లో ఉంటుంది ఇదిగో వీడ మైనస్ ఏ ఎఫెక్ట్ ఉంది కాబట్టి వీడికన్నా తక్కువ ఎవరు వస్తారు మనకి నెక్స్ట్ థర్డ్ వన్ వస్తారు ఎలా క్వశ్చన్ చేయాలో అర్థం చేసుకొని ట్రై చేయండి మనకి అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉంటుంది ఇదిగో అనిలి ఇక్కడ ఏ దయ్యము లేదు ఓకేనా ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి కానీ ఇక్కడ ఏ దయ లేదు సో నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది అన్న మనకి ఆబ్వియస్లీ ఇక్కడ ఏమొస్తుంది వన్ అనేటువంటిది వస్తుంది సో వాట్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ వాట్ విల్ బి కరెక్ట్ ఆప్షన్ ద కరెక్ట్ ఆప్షన్ విల్ బి వాట్ అన్న మనకి సో ఏముండాలి మనకి ఏంటి మనకి పారా ఇదేంటి ఆర్తో ఆర్తో అన్నిటికన్నా తక్కువ రెండు అన్నిటికన్నా తక్కువ ఉండాలి సో టూ తక్కువ ఉంది ఏంటో మనకి ఇదిగో టూ తక్కువగా ఉంది ఏంటి మనకి ఇదిగో ఇది టూ తక్కువ ఉంది టూ తక్కువ ఫోర్ పారా దాని తర్వాత త్రీ దాని తర్వాత సో ఆప్షన్ ఏ అని కరెక్ట్ ఆప్షన్ బి అనేటువంటి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి అనిపించింది కరెక్ట్ ఆప్షన్ అర్థమైందా కొంచెం కష్టం ఉంటుంది బట్ ఈజీగా అర్థం వస్తుంది కొంచెం కష్టం ఉంటుంది బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎంసెట్లో ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి రేర్గా అడుగుతాడు రేర్ రేర్గా అడుగుతాడు సో మీ కర్మ కాలేదనుకోండి టఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు ఇలా రావచ్చు దట్స్ ఇట్ ఓకేనా దట్స్ ఇట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సో దీనికి మీరు ఆన్సర్ ఈజీగా చేస్తారు చూడండి మనకి ఆన్సర్ చేయండి ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంగ్త్ ఈస్ వాట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంత్ ఈస్ వాట్ దీనికి సింపుల్ గా ఆన్సర్ చేస్తే చేయండి ఎవ్రీబడి వాట్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ వాట్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ వాట్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ చెప్పండి వాట్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ ఎస్ బి నా మీటప్ కి ఎందుకు రాలంటే నన్ను వాళ్ళు బుక్ చేయలేదు నాన్న మనకి నన్ను తీసుకొని రాలేదు మేనేజ్మెంట్ నేను ఏం చేయలేదు కదా వాళ్ళు నన్ను తీసుకొని వస్తే వచ్చేవాడిని కిరణ్ సార్ అండ్ రమామేష్ మేడంకి మాత్రమే వాళ్ళు ఈసారి తీసుకొని వస్తుండే సో వాళ్ళిద్దరిని మాత్రమే బుక్ చేసి వాళ్ళకి మాత్రమే అకామిడేషన్ అన్ని బుక్ చేసి వాళ్ళు మాత్రమే రావాలన్నారు సో రమ్మ మేడంకి హెల్త్ బాగా మిస్ అయిపోయింది నాకు అసలు ఇన్విటేషన్ లేదు నేను ఎలా రావాలి రాలను కదా అన్న మనకి ఓకే సో ద కరెక్ట్ ఆప్షన్ విల్ బీ వాట్ ఈడ ఎన్హెచ్టీ ఉంది ఈడికి ఎలక్ట్రాన్స్ ఎన్నో కొన్ని లాస్ అవుతాయి లాస్ అయితాయి ఎన్హెచ్టీ ఉంది ఈడ చూడండి మనకి ఈడ ఈడ మనకి కాన్సన్ట్రేట్గా ఇవ్వండి చూద్దాం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి ఏముంది మనకి రెండు సిఎస్ త్రీ గ్రూప్స్ ఉన్నాయి ఈడ కూడా ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి కానీ ఇక్కడ ఇద్దరు సపోర్టర్స్ ఉన్నారు సపోర్టర్స్ ఉన్నారు ఈడ ఈడ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి కానీ ఈడ సపోర్టర్ ఉన్నాడు ఇద్దరు సపోర్టర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ స్ట్రాంగ్ ఫ్రెండ్స్ వీడికి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తారు ప్లస్ ఐ ఓకే సార్ వీడికి ఎవడు సపోర్ట్ లేడు నో బడీ సపోర్టింగ్ ఈడ చూడండి మనకి గా వేయండి కాన్సన్ట్రేట్ వేయండి ఒక్క ఒక్క తెలిసిన మీకు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది ఆన్సర్ తెలుస్తుంది ఈడ చూడడం మనకి ఆ కార్బన్ అనేటువంటిది ప్లే ఎస్పి టు కార్బన్కి అటాచ్ అయి ఉంది కానీ నైట్రోజన్ అటాచ్ అయి లేదు అర్థమవుతుందా సో నైట్రోజన్ పైకి అయితే ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతూనే ఉంటుంది ఓకే సో నైట్రోజన్ బేసిక్ ఇది ఎక్కువ బేసిక్ నేచర్ని షో చేస్తుంది ఇది ఎక్కువ బేసిక్ నేచర్ని షో చేస్తుంది ఓకేనా వీటన్నిట్లో వీడికి ఎక్కువ ఉంటుంది ఎందుకు ఈ నైట్రోజన్ ఈ నైట్రోజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఈ నైట్రోజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఈ నైట్రోజన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి బట్ ఈ నైట్రోజన్ దగ్గర నుంచి ఈ రింగ్ ఒకటి కూడా ఎలక్ట్రాన్స్ తీసుకోవట్లేదు ఓకే ఓకే సార్ సో ఆప్షన్ టూ విల్ బి హైయెస్ట్ ఆప్షన్ టూ అన్నిటికైనా ఎక్కువ ఉండాలి సో ఎక్కడెక్కడ ఉంది దీంట్లో ఆప్షన్ వన్ ఇచ్చిండు రాంగ్ ఆప్షన్ త్రీ ఇచ్చిండు రాంగ్ ఆప్షన్ డిలో ఆప్షన్ వచ్చిన రాంగ్ ఆప్షన్ బి కరెక్ట్ కరెక్ట్ మూసుకు ఆన్సర్ పెట్టచ్చు కరెక్ట్ దీని తర్వాత ఏంటిది దీని తర్వాత ఏంటి దీని తర్వాత ఏంటిది ఇదిగో దీని దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నాయి దీని దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నాయి కానీ ఇద్దరు సపోర్టర్స్ ఉన్నారు వీడికి ఏ సపోర్ట్ లేదు వీడికి ఏ సపోర్ట్ లేదు బ్యాకప్ వీడి పక్కన వాడు ఉన్నాడు ఎలక్ట్రాన్స్ చేయడానికి ఇవ్వలేడు వీడి దగ్గర కూడా ఇవ్వలేడు సో వీడు సెకండ్ వస్తాడు స్టెబిలిటీలో సరిపోతుందా రెండు ఎంత సింపుల్ సార్ నేను జేఈలో వన్ సెవెంటీ టూ వన్ సెయిట్ వన్ ఎయిటీన్ వస్తున్నా వన్ సెవెంటీ టూ వన్ ఎయిట్ అయితే మంచి మార్క్స్ నాన్న ఇంకా టూ మంత్స్ టైం ఉంది ఇంకా ఇంకా నువ్వు ఇంక్రీజ్ చేసుకోవచ్చు నా క్రిస్టియానో రొనాల్డో ఎట్ ప్రజెంట్ స్కిప్ చేయడమే మంచి బెటర్ ఆప్షన్ అన్న ఎందుకంటే లాస్ట్ ఇయర్ జేఈలో ఏవైతే డిలీట్ అయినాయో ఎంసెట్లో ఏవై ఏవైతే జైలో ఏవైతే డిలీట్ అయినాయో నీట్లో ఏవైతే డిలీట్ అయినాయో అవి సేమ్ ఎంసెట్లో కూడా డిలీట్ చేసిండు ఈ ఇయర్ కూడా నీట్లో జైలో ఏవైతే డిలీట్ అయినాయో ఈ ఎంసెట్లు కూడా అవి డిలీట్ చేయవచ్చు యాక్చువల్గా దానికి రీజన్ కూడా ఒకటి ఉంది రేపు వీడియో చేస్తానన్నా మనకి అసలు ఎందుకు సిలబస్ డిక్రీజ్ చేసిన దాని గురించి సో రేపు ఒకసారి చూద్దాం ఓకేనా చూద్దాం సో ఆప్షన్ బీ బిల్ కరెక్ట్ ఆప్షన్ చూడండి ఆప్షన్ బీ బిల్ కరెక్ట్ ఆప్షన్ ఓకే ఆప్షన్ బీ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నాన్న క్లియర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈస్ మోస్ట్ స్టేబుల్ మోస్ట్ స్టేబుల్ ఏంటి వీటన్నిటిలో మోస్ట్ స్టేబుల్ ఏంటి బిగులో మోస్ట్ స్టేబుల్ ఏంటి బిగులో ఎస్ యూ కెన్ స్కిప్ నాన్న స్కిప్ చేయి అఫీషియల్ సిలబస్ అనేటువంటిది ఫెబ్ ఆర్ మార్చ్ లో రావచ్చు నోటిఫికేషన్ ఆర్ జనవరి ఎండింగ్ లో నోటిఫికేషన్ రావచ్చు ఓకేనా జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి ఎండింగ్ లో నోటిఫికేషన్ వస్తుంది సో అప్పుడు యూ కెన్ ఒకవేళ ఆఫీషియల్ సిలబస్ ఉండేటట్టు చౌదాలు లేదు ఎక్స్పెక్టెడ్ వీటేజ్ మీద వీడియో చేస్తాను మనకి ఎన్ సోల్జర్ చేస్తాను చేస్తాను వీడియో రాకేష్ అఫీషియల్ థ్యాంక్ యూ నన్న థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద సెషన్ సో ప్రజెంట్ ఎంసెట్ వాళ్ళకి దీని మీద ఒక కూడా వీడియో చేస్తున్నా మనకి మై బెటర్ చాయిన్స్ వాటినా జెఈ అండ్ నీట్ సిలబస్ ఎంసెట్ వాళ్ళు ఇదే సిలబస్ని ఫాలో అవ్వండి ఎంసెట్ వాళ్ళు ఇదే సిలబస్ని ఫాలో అవ్వండి అఫీషియల్ సిలబస్ వచ్చిన తర్వాత ఏమైనా తికమక అనుకోండి మీకైతే ఈ రెండు నెలల్లో పోయేదేం లేదు ఓకేనా రెండు నెలల్లో పోయేం లేదు సో మిగిలిన ఏమన్నా ఎక్స్ట్రా ఒకవేళ జెఈ వాళ్ళకి నీట్ వాళ్ళకి కాకుండా మీకైనా స్పెషల్గా డిలీట్ చేసినా లేదా ఏం డిలీట్ చేయకుండా ఫుల్ సిలబస్ ఇచ్చినా కూడా మీకు కవర్ చేయడానికైతే మీ దగ్గర మళ్ళీ టూ మంత్స్ టూ మంత్స్ వరకు టైం ఉంటుంది టూ టు త్రీ మంత్స్ టైం ఉంటుంది అప్పుడు కూడా సో నో ప్రాబ్లం చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ నానా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ తక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అన్నట్టు ఎంసెట్ లో ఏముండవు బట్ జైలో ఉంటాయి జైలో మ్యాటర్ అవుతుంది ఎందుకంటే దాంట్లో పర్సంటేజ్ తీసుకొని రావాలి కాబట్టి పర్సంటేజ్ తీసుకోవాలి కాబట్టి జైఈలో మనకి మనకేంటంటే మనకు ఎక్కువ వెయిట్ ఉన్న చాప్టర్ పట్టుకొని వెళ్తే ఒకలాగా ప్లస్ అవుతుంది కానీ ఎంసెట్లో అట్లా కాదు ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తనే ఉంటుంది ఎంసెట్లో ము జైఈలో ముప్పై క్వశ్చన్లే బట్ ఎంసెట్లో నలభై క్వశ్చన్స్ పది క్వశ్చన్స్ ఎక్కువ అంటే అన్ని చాప్టర్ నుంచి కవర్ చేస్తాడు అన్ని చాప్టర్స్ ఇంపార్టెంటే చిన్న చాప్టర్ నుంచి కూడా మాన్కి పోనియ్యాడు బట్ ఎంసెట్లో జైలో మాత్రం కొన్ని కొన్ని చాప్టర్ నుంచి క్వశ్చన్ అడగడు ఒక షిప్ట్లో ఒక చాప్టర్ నుంచి క్వశ్చన్ ఆడతాను ఇంకో షిప్ట్లో ఒక చాప్టర్ నుంచి క్వశ్చన్ అడగడు సో అప్పుడు ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేటువంటివి ఇక్కడ వర్కౌట్ అవుతుంది బట్ ఎంసెట్లో వర్కౌట్ అవ్వదు దిస్ ఇస్ ద హార్డ్ రియాలిటీ అందుకే నేను హై వేటెడ్ చాప్టర్ నుంచి వెళ్ళట్లేదు ఎస్ నీట్ ఫిఫ్టీ ఎస్ చెప్తాను మనకి సో వాట్ వీడ్ ద కరెక్ట్ ఆప్షన్ వెరీ సింపుల్ ఆన్సర్ ఏంటంటే చూడండి ఇదిగో ఇక్కడ మనకి ఏముంది ఎన్వో టూ ఉంది ఏముంది మనకి ఎన్వో టూ గ్రూప్ ఉంది ఎన్వో టూ గ్రూప్ ఉంది అండి ఇక్కడ సో ఆబ్వియస్లీ ఏంటి మనకి ఎలక్ట్రాన్స్ అనేటువంటి రింగ్ లోకి హెల్ప్పోతాయి ఎందుకంటే రింగ్ కటాచ్ మనకి ఏముంది నైట్రోజన్ ఉంది ఈడ రింగ్ కటాచ్ గా నైట్రోజన్ ఉంది ఓకేనా రింగ్ అటాచ్ గా నైట్రోజన్ యూ నో వాట్ ఇంకోటి కూడా ఇంకోటి మనకి ఇది ఎస్పీ టూ కార్బన్ ఇది ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుంది అండ్ ఇదిగో చూడండి నైట్రోజన్ అటాచ్ అయ్యి ఏముంది మనకి సి డబుల్ బాండ్ ఓ సిహెచ్ త్రీ గ్రూప్ ఉంది ఇది ఏ గ్రూప్ నానా ఇది ఏ గ్రూప్ నానా ఇది ఏ గ్రూప్ నానా ఇది మైనస్ ఐ గ్రూప్ నానా ఇది ఏం చేస్తుంది ఇప్పుడు ఏం అంటే ఆక్సిజన్ తన దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ ని ఇది లాక్కుంటుంది కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అప్పుడు ఏమవుతుంది మనకి ఈ నైట్రోజన్ దగ్గర నుంచి వీడు ఎలక్ట్రాన్స్ లాక్కుంటాడు వీడు ఎలక్ట్రాన్స్ లాక్కుంటాడు ఇద్దరున్నాడు వీడిపానానికి ఇద్దరున్నాడు వీడిపానానికి సో వీడు అన్నిటికన్నా తక్కువ ఎలక్ట్రాన్ నెగిటివ్ తక్కువ అన్న మనకి ఇద్దరు మీ దగ్గరికి ఎలక్ట్రాన్స్ రెండు ఇటు పిశాసి ఇటొక పిశాసి ఇద్దరు పక్క పక్కనే ఉన్నాడు మైనస్ ఏ గ్రూపుడు ఓకే ఇద్దరు పక్క పక్కనే ఉన్నాడు సో ఈ ప్రాబ్లం ఉంటుంది ఇది మైనస్ ఆర్ మైనస్ ఆర్ అని చెప్పచ్చు మైనస్ ఆర్ గ్రూప్ అని కూడా చెప్పచ్చు మైనస్ ఆర్ గ్రూప్ మైనస్ ఆర్ గ్రూప్ ఓకేనా మైనస్ ఆర్ గ్రూప్ సో ఈడ ప్రాబ్లమే బాగా ఓకేనాడ ఎన్ఎస్టీ ఉంది ఈడ లాస్ అవుతుంది కానీ ఈడ లాస్ అవుతుంది ఈడ కూడా లాస్ అవుతుంది ఓకేనా మీరు జాగ్రత్తగా గమనించండి మనకి ఒక్కొక్క దాన్ని గమనిద్దాం డి ఉన్నాడు డి నుంచి ఏంటిది మనకి ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నాయి కానీ వీడి దగ్గర ఎవడు లేడు పిశాస్ ఎవడు లేడు డి దగ్గర ఓకే సార్ డి దగ్గర పిశాస్ లేడు బట్ ఈడో చూడండి ఈడ ఇద్దరు పిశాస్ ఉన్నాడు అన్నిటికన్నా తక్కువ అన్నట్టు అన్నిటికన్నా తక్కువ సారీ తక్కువ కదా సిలో అన్నిటికన్నా తక్కువ ఏంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేటువంటిది ఉంటుంది సారీ ఏంటి మనకి బేసిటీ అనేటువంటిది ఉంటుంది సి తర్వాత ఎవరు ఎవరు ఉండొచ్చు సి తర్వాత ఎవరు వెళ్ళొచ్చు అండి మనకి సి తర్వాత ఇదిగో వీడు వెళ్ళచ్చు ఎవడు వీడు వీడి దగ్గర మనకి ఎన్వర్టు ఒక గ్రూప్ ఉంది కదా ఒక పిశాస్ ఉంది ఇక్కడ ఒక పిశాసి ఉంది మా మైనస్ ఆర్ గ్రూప్ లేదా మైనస్ ఐదు గ్రూప్ రెండు ఎఫెక్ట్ ఇదే చూస్తుంది ఓకేనా ఈడొక పిశాసి ఉంది ఓకేనా ఈడొక పిశాసి ఉంది సో ఈడ కూడా ఏమవుతుంది ఇది కొద్దిగా దూరమే ఉంది ఇంటికి దగ్గర కూడా లేదు దూరమే ఉంది ఓకేనా కానీ ఇది మాత్రం పక్కకే పక్క పక్కే ఉన్నారు ఇద్దరు పిశాసులో వీడికి కొద్దిగా దూరం ఉన్నాడు ఇక్కడ ఇక్కడి నుంచి మలుకుంటే ఇక్కడ సో ఆర్తో ఆర్తో మెటా మెటా పారా కొంచెం దూరంలో ఉన్నారు కొద్దిగా ప్రాబ్లం ఏం లేదు ఓకే సార్ ఓకే సో నెక్స్ట్ ఎవడు రావాలి ఎవడు రావాలి ఆప్షన్ ఏ రావాలి దాని తర్వాత ఎవరు వస్తారు ఎన్ టూ వస్తారు ఎందుకంటే నైట్రోజన్ దీనికి డైరెక్ట్గా అటాచ్ ఉంది ఎన్ ఓ టూ డి వస్తుంది అన్నిటికన్నా ఫస్ట్ ఎవరు వస్తారు ఆప్షన్ బి వస్తుంది ఎందుకు ఇక్కడ నైట్రోజన్ ఉంది కానీ ఇది రింగ్కి అటాచ్ చేయలేదు రింగ్ అటాచ్ అయ్యి కార్బన్ ఉంది సో నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్స్ సేఫ్ దీని ఎవరు లాక్కోరు సో అప్పుడు ఇది బేసిక్ నేచర్ని ఎక్కువ షో చేస్తుంది సో ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ అచ్చా ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ద ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ సిక్స్ హెచ్ ఫైవ్ ఎన్ హెచ్ టూ రాస్తున్నాడు కాంపౌండ్ రాస్తున్నాను చూడండి కాంపౌండ్ నెంబర్ వన్ సిక్స్ హెచ్ ఫైవ్ ఎన్ హెచ్ టూ దీన్ని ఎలా రాయొచ్చు నా బెంజిన్ రింగ్ మనకి ఫినైల్ రింగ్ ఇది ఎన్ టూ రింగ్ రింగ్ ఉంది ఇక్కడ ఓకే రింగ్ ఉంది నెక్స్ట్ ఏమి ఇచ్చిండు ఆప్షన్ టూ ఇచ్చిండు ఇదిగో ఆప్షన్ టూ ఏమి చూడండి మనకి ఆప్షన్ టూ సి టూ హెచ్ ఫైవ్ టూ ఇచ్చిండు నెక్స్ట్ ఏమి ఇచ్చింది చూడండి సి టు హెచ్ పై ఎన్హెచ్ టూ అంటే ప్రైమరీ అమైన్ సి టూ హెచ్ ఫైవ్ ఎన్హెచ్ టూ ఇది ఆప్షన్ టూ ఓకేనా ఆప్షన్ టూ ఇది ఏమవుతుంది మనకి ప్రైమరీ అమైన్ అవుతుంది ఓకే సార్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చింది చూడండి మనకి ఎన్హెచ్ 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 మాత్రమే ఇచ్చిండు అండ్ దీనికి అటాచ్ అయ్యి రెండు ఏమున్నాయంట అంట సి టూ హెచ్పై గ్రూప్స్ ఉన్నాయి

క్లాస్ వెళ్ళి వినండి నాన్న మనకి నో ప్రాబ్లం ఎవ్రీబడి నో ప్రాబ్లం శ్రీనివాస్ గో అండ్ మ్యాథ్స్ క్లాస్ ఈ క్వశ్చన్స్ అయిపోయే వరకు నేను చెప్తాను మళ్ళీ వచ్చి అయిపోయిన తర్వాత క్లాస్ వినండి ఎస్ ఆప్షన్ డి వెంకట వెంకటేశ్వరరావు గుడ్ ఓకే సో వాట్ వి ద కరెక్ట్ ఆప్షన్ మనకి అన్నిటికన్నా తక్కువ అయితే ఆప్షన్ వన్ కు ఉండాలి ఎందుకంటే ఇది ఏమిటి మనకి ఇది ఏంటన్నా మనకి రైల్ కాబట్టి ఆప్షన్ వన్ అన్నిటికన్నా తక్కువ ఉండాలి ఆప్షన్ వన్ అన్నిటికన్నా తక్కువ ఎక్కడ ఉంది మనకి ఇది ఆప్షన్ ఏ లో తక్కువనే ఉంది ఆప్షన్ సిక్కువనిచ్చింది అంటే ఇది రాంగ్ ఆప్షన్ డిలో త్రీకి తక్కువ అని చెప్పింది ఇది రాంగ్ అయితే ఏ అని అవ్వాలి అయితే బి అని అవ్వాలి ఓకే సార్ వీటన్నిటిలో అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉంటుంది దేనికి ఉంటుంది మనకి ఇది ప్రైమరీ అమైన్ దిస్ ఇస్ సెకండరీ అమైన్ దిస్ అ సెకండరీ అమైన్ సో ఆప్షన్ త్రీకి ఎక్కువ ఉండాలి మనకి ఆప్షన్ త్రీకి ఎక్కువ ఉండాలి ఆప్షన్ త్రీకి ఎక్కువ దేంట్లో దీంట్లో ఉంది దీంట్లో ఆప్షన్ ఫోర్ అని చెప్పింది అంటే ఇది రాంగ్ ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ దట్స్ ఇట్ ఓకేనా దట్స్ ఇట్ మిగిలిన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నో నీట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఆప్షన్ ఏ బి ద కరెక్ట్ ఆప్షన్ వన్ టూ త్రీ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఐ విల్ గివ్ ద హోమ్ వర్క్ ఫర్ యూ గైస్ క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ త్రీ సో త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి దెర్ ఆర్ త్రీ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ దీంతో పాటు త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి ఓకేనా సో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎటువంటి చేయండి మనకి ఎవ్రీబడి ఓకేనా దిస్ ఇస్ వాట్ హోమ్ వర్క్ దీని యొక్క పీడిఎఫ్ అనేటువంటిది క్లాస్ అయిపోయినా వెంటనే ఫైవ్ మినిట్స్ లో గ్రూప్ లో అపడేట్ చేస్తాను అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా నీట్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయాలి అన్న మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయాలి ఫోర్ హండ్రెడ్ ప్లస్ క్లోజ్ చేయాలి సో వెళ్లే ముందు అందరూ ఒక లైక్ చేసేసి వెళ్ళను అన్న మనకి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాబాయ్ 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 బాబాయ్